తండ్రి యేసయ్యా నీ పరిశుద్ధ దివ్యనామ స్తుతుల స్తోత్రాలు ప్రభా. ప్రతిరోజు ఈ రీతిగా సాయంత్రం పూట ప్రభా నీ పాద సన్నిధి చేరి ప్రభా మరి నిన్ను ఘనపరచడానికి శ్లాఘించడానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటానికి మీకు ఇష్టమైనది మరి తలాంతుల్లో ప్రభా పాటలు కూడా మరి మీకు ఇష్టంగా యేసయ్యా మరి ఆ పాటలు ప్రభా శ్రావ్యంగా పాడి నిన్ను సంతోషపరచటానికి మరి ఈ ప్రజలు నీ ప్రజలందరూ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ ప్రభా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వీటిని ప్రభా మొదటి నుంచి కొనసాగిస్తున్నటువంటి మరి శాలమయ్య గారిని ఆశీర్వదించండి. ఆయనకున్న తలంతను ఆశీర్వదించి ప్రభా ఎంతో శ్రమ పడి ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయన పరిచయాన్ని ఆశీర్వదించండి. అట్లాగే ప్రభా తాతపూడి అయ్యగారిని కూడా ఆశీర్వదించండి. ప్రభా ఆయన చేస్తున్న సపోర్టింగ్ సేవ కూడా చాలా మరి శ్లాఘించదగలింది యేసయ్య. ఆయన దీవించండి ఆశీర్వదించండి. అట్లాగే మేమందరం కూడా ఈ పాద సన్నిధి చేరి ప్రభా ఇప్పటి వరకు ఈ వర్క్షాప్ లో ఎన్నో సంగతులు నేర్చుకున్నాం యేసయ్య. పాటలు ఎలా రాయాలి, ఏ పదాలు మనం సమకూర్చుకోవాలి, ఇంట్లో గట్టి పదం ఏది తేలిక పదం ఏది, ప్రభా ఏ రకంగా పాడితే బాగుంటుంది అనే రకంగా ప్రభా మాకు సమస్తము మరి వాస్తవానికి ఏమి మేము చదవనప్పటికీ మాకు వీటన్నిటి మీరు మాకు బోధించిన విధానంకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి తండ్రి ఈ రీతిగా ప్రభు వీటన్నింటిని మేము మననం చేసుకుని ఒక మంచి పాటను పాడి ప్రభు నిన్ను స్తుతించుకుని శ్లాఘించుకునే బాధ్యత నాకు మాకు అందరికి దయచేసి దీవించమని ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతటే మీ చేతులుగా చెప్పుకుంటూ దీవించండి, ఆశీర్వదించండి, మరి కృపతో కనికరించండి, అందరిని ప్రభావం దీవించండి. అదే రీతిన ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి. సువార్తను సువార్త సంస్థలను సువార్థికులందరూ దీవించమని ఏ మాట్లాడి కరోనా వైరస్ ఏదైతే ఉందో ప్రభా మరి నీ నిశ్చిత ప్రకారం దాన్ని తీసివేసి నీ మీ ప్రజలకు ప్రభా వారికి ఇచ్చిన మీరు ఇచ్చిన ఆయుష్ని సంపూర్తిగా వాడు బ్రతికే బాధ్యత దయచేయమని యేసయ్య ఇప్పుడు నీ నామమును అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సునీల్ కుమార్ తన పాటని కరెక్ట్ చేశారు సార్ రాజ్యా, అయితే అది రివ్యూ ఒకసారి రివ్యూ చేసేస్తే నేను రికార్డింగ్కి వెళ్తాను అంటున్నారు. ఎందుకంటే మా శామ్ బాగా క్లోజ్ అన్నమాట మా రికార్డింగ్ శామ్ అవునండి. సునీల్ కుమార్ గారి పాట ఫైనల్ అయిపోయిందండి. ఆయన అంటే మనం రెండు సార్లు మూడు సార్లు ఇక్కడే చేద్దామని ప్రయత్నించాం కానీ గెస్ట్ వచ్చేసరికి ఎలా ఆయన్ని మనం పక్కన పెట్టవలసి వచ్చింది. ఆ కారణం చేత మొన్న ఒక రోజు నాతో మొన్న నిన్ననో కానీ నిన్న అనుకుంటానండి పర్సనల్ గా ఫోన్ చేసి అడిగారు. అడిగి బ్రదర్ మీరు శాలిం గారు కొన్ని చెప్పారు, అయితే మీ కరెక్షన్స్ కూడా ఏమైనా ఉన్నాయా అంటే నేను అన్నాను బాగానే ఉందండి, ఇది బాగుంది, ఫైనల్ గా చేసేయండి, ట్యూన్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాను. ఓకే అండి, ఆయన పాట ఫైనల్ అయిపోయినట్టునండి. ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం ఒకసారి. ఇప్పుడే అంటే కొంచెం నేను మరికొంచెం కరెక్ట్ చేశాను. చేశానండి, ఓకే కరెక్ట్ చేశాను, చూపిద్దాం. పక్కన అంశమతి గారిని గమనిస్తా ఉండండి. ఇంకొక 10 మినిట్స్ పడుతుందండి, ఆవిడ ఇప్పుడే వేరే ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని ఫ్రెషప్ అవుతున్నారు. ఒక 5-10 నిమిషాల్లో నేను జాయిన్ అవుతానన్నారు. సరే అండి. అదే నీకోసమే ప్రభు నాకోసమే అని ఉండేది, నీకోసమే మార్చుకున్నారు. అవునండి, ఈ పాపం క్షమించు కరెక్ట్ అయింది, క్షమించుటకే ప్రేమించినాడు దిగి వచ్చినాడు. అంటే నేను కొంచెం మార్చాను ఏంటంటే అంటే దిగి వచ్చినాడు ఎందుకంటే నీ పాపం క్షమించుటకే ప్రేమించినాడు క్షమించినాడు పెట్టారు, రిపీట్ అయింది. అవును అవును అవును, గౌడ్కి పైన పైన లైన్ లో క్షమించడం ఉంది, మళ్ళీ క్షమించడం చేసి అది తీసేసి దిగి వచ్చినాడు. బాగుందండి, బాగుందండి. ఇక్కడ చెప్పారు, అక్కడ వచ్చిన తర్వాత చేసిన పని రక్షించాడు, ప్రాణాన్ని అర్పించాడు. అయితే రక్షించాడు కంటే ముందు ప్రాణాన్ని అర్పించాడు ఉండాలా? అవునండి, అవునండి. అయితే మార్చిద్దాం. ప్రాణం అర్పించిన తర్వాతే రక్షణ. అవునండి. దీంట్లో అది పీడిఎఫ్ అయిపోయిందండి, అది అంటే ఎడిటింగ్ అవ్వట్లేదు. అదేనండి, నో ప్రాబ్లం, మనం ఆ లైన్ ఒకటి మార్చుకుందాం అంతే. అలానే ఆ తర్వాత
అంటే ముందు ప్రాణం అర్పించినాడు, తర్వాత మిగతా పెడదాం ఏమండి? అదే తన ప్రాణము అర్పించినాడు, ఆదరించి రక్షించినాడు. తర్వాత ప్రభు ముంబైపై ఆదరించి రక్షించినాడు అంటే ఈ ప్రాణం అర్పించినాడు తర్వాత ఆదరించి కాకుండా ఇంకో పదం ఉండాలి అక్కడ. అలాగే అండి, లేకపోతే చూద్దాం అది కూడా మారుద్దాం. అదే ఆ రెండు లైన్లు కొంచెం మార్పు చేయాలండి. అవునండి, అంటే ప్రాణార్పణం అనేది ముందుకు వస్తేనే రక్షణ అనేది తర్వాత కార్యం కదా. అవునండి, అవును అదండి. ఆ తర్వాత ప్రభు భూమిపై విమ్ము వేసిన, కాళ్ళు చేతులలో శీలలు దించిన, అపహసించిన, అవమానపరచిన, నేరమును మోపిన, నిందించిన, తన హృదయమునంతా చిందించినాడు నీ కొరకే కల్వరులో. బాగుందండి. వీపుపై భారమైన శిలువు మోపిన, శరీరమునంతా దున్నివేసిన, ముళ్ళ కిరీటం శిరంబును గుచ్చిన, బల్లిపు పోటు. ఇక్కడ శిరంబున అనే వర్డ్ అది హార్డ్ గా ఉన్నది కదండి, శిరమున రాదండి. అది చేద్దాం, శిరంబున పెడదాం. శిరంబున పెట్టినా శిరంబున పెట్టినా రెండు సేమ్ లెంగ్త్. శిరస్సున, శిరస్సును కూడా పెట్టొచ్చు, శిరస్సుపై పెట్టొచ్చు. ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం కాకుండా ముళ్ళ కిరీటము శిరమున. అవును, బల్లిపు పోటు ప్రక్కలో పొడిచిన, ఆ భావనంతా భరించినాడు నీ కొరకే కలవాళ్ళు. ఓకే బాగుంది. అవునండి, అయితే అది సెర్చ్ చేసేద్దాం. ఓకే, నేను తర్వాత సెర్చ్ చేస్తానండి దాన్ని. అలాగే సార్, అలాగే సార్. ఓకే సునీల్ గారు, నమస్కారం. ఇప్పుడే చూసాము దాన్ని, నేను రాజేష్ గారు. ఎస్ అయితే కొన్ని కరెక్షన్స్ చెప్పారు రాజేష్ గారు, అది కరెక్ట్ చేసి మీకు మళ్ళీ ఇస్తారండి. పాస్టర్ గారు, సార్ చెప్పండి. కరెక్షన్ చేసింది కాదు, అందులో కొంచెం తేడా ఉందా లిరిక్స్ లో, అది ఎలా వచ్చిందో, అది నేను అడ్లీ పంపించలేదే. నేను నేను మళ్ళీ రీటైప్ చేశాను కొన్ని, నేను ఆల్రెడీ కొంత కరెక్ట్ చేశాను. మీరు పంపించింది కొన్ని తేడాలు ఉంటే నేను ఆ తేడాలు కరెక్ట్ చేసి టైప్ చేశాను నేను. అలా రాజేష్ గారు, నేను యాక్చువల్ గా మూడు నాలుగు చెప్పారు కరెక్షన్స్, అది నేను కరెక్షన్స్ తో పాటు మీకు పంపించాను. అంటే శాలేం గారు కూడా దాన్ని ఫైనల్ చేశారు. అయితే ఏమైందంటే ముందు లైన్ వెనక్కి, వెనక లైన్ ముందు అయింది, అది కొంచెం మార్పు చేయాలి. పల్లవిలో నాలుగో లైను, నాలుగో లైన్ ఒకసారి చదవండి. ఆదరించినాడు, రక్షించే నేడు. అది మీరు రాసింది. ఓకే, అందుకే చెప్తాను మీ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు అన్నాను కదా మీరు, అందుకనే పాడమన్నాను. ఆడియో నేను మళ్ళీ వినలేదు, నాకు అంత టైం దొరకలేదు. ఓకే, మనం ఎలాగా రాజేష్ గారు చెప్పిన దాంతో మళ్ళీ మనం ఇద్దరం కూర్చుందామండి సునీల్ గారు, కూర్చుందాం. ఇంకోటి, మీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత కూడా మార్చాల్సి వస్తుంది. సరే, అప్పుడు కూడా నాకు ఫోన్ చేయండి, మనం కూర్చుందాం. ఏమండి అంటే మీరు అనుకున్న ట్యూన్ను మీటర్ మీద సరిగా లేకపోతే అక్కడక్కడ అక్షరాలు మార్చవలసి వస్తాయి. సరే, అఫ్ కోర్స్ మీకు సింగింగ్ నాలెడ్జ్ ఉంది, మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, కానీ రికార్డింగ్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మన వాళ్ళు కొంచెం కరెక్షన్ చేసే అవకాశం ఉంది. చాలా సార్లు మా శామ్ గారు రికార్డింగ్ మధ్యలో నాకు ఫోన్ చేసి పాష బావ గారు పలానా లైన్ మార్చాలంటారన్నమాట, ఎందుకంటే ఆ లిరిక్ రైటర్ కి లిమిట్ అయిపోయారన్నమాట. ఆ లిరిక్ రైటర్ ఆ టైంలో ఇంకేం రాదు, బ్రెయిన్ పనిచేయదు. ఓ అంతే కదండి మరి, అయ్యో ఇప్పటికే 10,000 రూపాయలు అయిపోయింది, మైండ్ అంతా దాని మీద వచ్చేస్తుంది. ఇప్పుడు మరొక 5,000 రూపాయలు ఎక్కడికి తేవాలి, ఇప్పుడు పలానా, ఇప్పుడు అలాగా లిరిక్ రైటర్ కి ప్రశాంతంగా ఉంటేనే రాయగలరు. స్టూడియోలో రికార్డింగ్ టైంలో లిరిక్ రైటర్ పట్టుకుని ఇప్పుడు మార్చమంటే కొంతమంది మార్చలేరు, అప్పుడు చేయలేరు. అప్పుడు నాకు ఫోన్ చేస్తారన్నమాట, అప్పుడు చేస్తుంటారు. కొన్నిసార్లు ఒక చరణమే రాస్తారు లీడ్ రైటర్, రెండో చరణం నన్ను రాయమంటారు. అవును, అలా చాలా అవుతుంటాయి అన్నమాట. వచ్చారా? ఓకే అండి, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. వాట్సాప్ తిమోతి గారు, మీ పేరు కొట్టాల్సిన స్థానంలో పాస్వర్డ్ కొడుతున్నారు మహర్షి గారు, అందుకోసం 1, 2, 3, 4, 5, 6 ఏ ఉంటుంది తిమోతి గారి దగ్గర. రైట్, ఓకే. మనం ఆనంద్ గారు ప్రైజ్ రాండి, ప్రైజ్ రా ఆనంద్ గారు కూడా కోస్ట్ చేస్తాను. ఈలోగా
మరొక ఇంకేదైనా మనం రివ్యూ చేద్దామండి. ఇంకెవరైనా సెకండ్ సాంగ్ ఉంటే పంపించండి. మన అమ్మ ప్రార్థిత, నీ సెకండ్ సాంగ్ కంప్లీట్ అయిందా? అంకుల్ రాసాను అంకుల్ మొత్తం, కానీ నేనే కొంచెం కరెక్షన్స్ చేసా పంపుదామని ఉంచాను అంకుల్. సరే సరే, ఓకే. నాగయ్య గారు కూడా పంపించారు మళ్ళీ. నాగయ్య గారు రైట్. ఇంకెవరైనా ఇప్పుడు మీ ఎక్స్ట్రా సాంగ్ పోస్ట్ చేస్తారా ఇప్పుడే? అంటే సిస్టర్ అంశమతి గారు, మేరీ గారు రాబోతున్నారు, ఆమె వచ్చే లోపల చేద్దాం. లేకపోతే ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి ఈ టైంలో రాజేష్ గారిని, ఎందుకంటే మనకి ఇంకొక వారం రోజులు టైం ఉంది కాబట్టి. అసలు ఒక ప్రశ్న, అంశమతి మేరీ గారు తెలుసా తెలీదా? ఎంతమంది మాట్లాడుకుందాం, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేసి చూపించండి. తెలియని వాళ్ళు, అంశమతి మేరీ గారి కోసం తెలియని వారు ఉంటే దయచేసి ఒకసారి చేయి చూపించండి. డాక్టర్ గారు మీకు తెలుసా అండి అంశమతి మేరీ గారు తెలీదా? ఓకే. సదాశివ గారు మీకు తెలుసా? అంశమతి మేరీ గారు తెలియదు. ఓకే, హల్లెలూయా. ఆ పాట విన్నారా? మీరు రోజు పాడుతున్నారు కదా, రోజు పాడుతున్నారు. అదే అంశమతి మేరీ, అవును అంశమతి మేరీ గారు రాసిన పాట. అమ్మా శ్రీ మేరీ ప్రకాష్ గారు, మీరు విన్నారమ్మా అంశమతి మేరీ గారు పాటలు ఏమైనా? విన్నాను పాస్టర్ గారు. ఏ పాట మీకు బాగా నచ్చుతుంది అమ్మగారిది? అది ఇప్పుడు సడన్ గడి గారు, ఇప్పుడు మీరు ఆహాహా అనేసరికి నాకు అవన్నీ గుర్తు రావట్లేదు పాస్టర్ గారు. చాలా పాటలు వింటాను పాస్టర్ గారు, పొద్దున పూట యూట్యూబ్ లో పాటలు చాలా బాగా ఫేమస్ అండి. అవును పాస్టర్, అవును బ్రదర్. తర్వాత నేను పొద్దున పెట్టాను, కొన్ని లింకులు పెట్టాను, మీరు ఎవరైనా చూస్తే తంబుర సితార నాదముతో. ఏది తంబుర సితార అది అమ్మగారదా? చాలా ఓల్డ్ పాట కదా అది. మాసరమణి గారు రాశారనుకుంటున్నా నేను. క్రీస్తుని వేడగా, ఓకే ఓకే ఓకే, చూద్దాం. అమృతరాజు గారు, అమృతరాజు ఈరోజు మా వాయిస్ బాగా వినిపిస్తుందండి, నిన్న సరిగ్గా వినిపించలేదు కదా, మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేయండి. ఏది ఆన్ చేయలేదే, మీరే నేర్చుకోండి. ప్రతిసారి ఎవరినో హెల్ప్ తీసుకుంటున్నారు. అంశమతి మేరీ గారి పాటలు విన్నారు? అంశమతి మేరీ గారి పేరు విన్నారు మీరు ఎప్పుడైనా? లేదండి, లేదు. ఆ పా ఇప్పుడు నేను రోజు పాడుతుంటా కదా ఆహా హల్లెలూయా, ఆ పాట ఎప్పటి నుంచి మీకు పరిచయం? మీరు మీరు పాట మొదటి నుంచి తెలుసు. మా చర్చిలో ఆరాధనలో ప్రతిసారి అది ఖచ్చితంగా పాడతాం అన్నమాట. అత్యున్నత సింహాసనపై కదండి, అత్యున్నత సింహాసనముపై అసీనుడమైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అది అయితే అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి రాజేష్ గారు, పాట అయితే ఎంజాయ్ చేస్తారు కానీ ఆ పాట ఎవరు రాశారు? అవసరం కూడా లేదు నిజానికి. వాస్తవానికి ఏంటంటే పాట రాసినప్పుడు ఆ పాటలో ఉన్న ఆ ఫీలింగ్ ఒకటి మనం తీసుకుని పాడాలి తప్పించి, పాట ఎవరు రాశారు, వాళ్ళ స్టోరీ ఏంటి, ఇదంతా కూడా మనం వెతకక్కర్లేదు. నిజమే, అది కరెక్టే జరుగుతుంది, కరెక్టే. అయితే ఇక్కడ నుండి అవసరం, ఎందుకంటే మనం మన పాట రైటర్స్ కాబట్టి, రైటర్స్ కాబట్టి మనం ఏంటంటే ఈ పాట ఎవరు రాశారు, వాళ్ళ బాణి ఎలా ఉంది, అది మనం రాస్తే ఎలా రాస్తున్నాము, మన బాణి ఎలా ఉంది, ఇలాంటివి తెలుసుకోవడం కోసం తెలుసుకోవాలి. ఇప్పుడు పురుషోత్తమ చౌదరి గారి పాట మీరు ఎక్కడి నుంచి విన్నా గానీ ఇది పురుషోత్తమ చౌదరి గారి పాట అని గెస్ చేయగలుగుతారు. మాసిరమణి గారి పాట ఎక్కడ విన్నా సరే ఇది మాసిరమణి గారి పాట అని గెస్ చేయగలుగుతారు. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆ పాట రాసిన వాళ్ళ యొక్క వాళ్ళ టాలెంట్ దాంట్లో కనపడతారు, వాళ్ళ సిగ్నేచర్ కనపడతారు అన్నమాట.
సో సాంగ్ ఎప్పుడైనా సరే మనం విన్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టేస్తాం అనమాట. అలాంటి అంత గ్రిప్ మనకు రావాలి, అప్పుడు మాత్రమే మనం సాహిత్యంలో ముందుకు వెళ్ళగలుగుతాం. మీరు మార్నింగ్ పెట్టిన పాటలు మరొకసారి చెప్పండి, మెన్షన్ చేయండి సార్. నన్ను అడిగారు కదండి ఆరని ప్రేమ ఏది ఆత్మజాలని, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట కూడా ఆవిడ పాడింది. అవును మరికొని చెప్పండి సార్. తర్వాత ఇది ఒక మంచి పాట అండి, ఇది నాకు చాలా ఇష్టమైన పాట, ఇప్పుడు నోటికి రావట్లేదు సార్. ప్రేమ యేసుని ప్రేమ అన్నది కూడా. ప్రేమ యేసుని ప్రేమ ఇంకో పాట అండి. ఎవరికైనా జ్ఞాపకం సార్ చెప్పండి ఒక్కొక్కడు. మీకు తెలుసు అంశమతి మేరీ గారి పాటలు ఎవరికైనా తెలిసి ఉంటే ఒకసారి మెన్షన్ చేయండి. చెప్పి నీవు చేయకపోతే. అవునండి, ఎలా అది పాడినా ఒకసారి జోయల్. పెద్ద రాదు అంకుల్ అది విన్నా. రాజేష్ గారు ఏదో చెప్పబోతున్నారు. రాజేష్ కూచిపూడి గారు. అవును సార్, అదే స్తుతి సింహాసన సీనుడా ఆ పాట కూడా అంశమతి మేరీ గారు పాడారు. అవునండి. ఆనంద్ గారు, కుశల్ గారు మీకు జ్ఞాపకం వచ్చింది చెప్పండి అంశమతి మేరీ గారివి. అదే సార్, ప్రేమ యేసుని ప్రేమ అన్నది మేడందే సార్. ఓకే. తర్వాత సదాశివ్ గారు మీరు చెప్పండి సార్. స్తుతియు ఘనత మహిమ నీకే యుగయుగముల వరకు అని కూడా. ఎలాగండి అది? యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, నమ్మదగిన దేవా యెహోవా. అలా ఆనంద్ గారు, అంశమతి మేరీ గారు మీ ఇంటికి వచ్చారా? ఆ జూమ్ లో రమ్మని చెప్పండి, మీ ఇంట్లో ఉంటే సేమ్ అదే వాయిస్ ఉంది. జీవించు నేను ఇక మీదట నా కొరకే కాదు. ఆ పాట కూడా చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టమైన పాట. పాట నేను ఇక మీదట. అలాగండి. అవునండి. జీవించు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకే జీవింతును. అయితే ఇప్పుడు అంశమతి మేరీ గారు డూపులు ఉన్నారు ఇక్కడ. సునీత గారు వండర్ఫుల్, చాలా సంతోషం. జీవనదాత నా ముక్తిదాత, అది ఆంటీ గారి ఫస్ట్ సాంగ్ అనుకుంటా అంకుల్. చాలా పాటలు ఉన్నాయి. ఇంకా ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఎం జైపాల్ గారి యొక్క ప్రోగ్రామ్ టైటిల్ సాంగ్ సిస్టర్ గారే చేశారు. ఓహో, ఎలా అండి అది? కల్వరి ఆవిడే ట్యూన్ చేసి ఆవిడే పాడారు. అది రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. నాకు పొద్దు నుంచి నేను దానికోసం సెర్చ్ చేశాను కానీ దొరకలేదు నాకు అది. అయితే ఇప్పుడు ఆవిడ మాట్లాడతారు కాబట్టి మనకు తెలుస్తుంది అండి. తర్వాత దినకరన్ గారితో కూడా బాగా అసోసియేట్ అయ్యి ఉండేవారు అండి. అవునండి, అవునండి కదండి. దినకర్ గారు మీటింగ్స్ బాగా పాడడం. యాక్చువల్గా చెప్పాలంటే విశ్వవాణి తర్వాత కొంతమంది మంచి రచయితలు గాయకులు బయటకు వచ్చారండి. ఆ సమయంలో వచ్చిన వాళ్ళలో అంశమతి మేరీ గారు, అలాగే రాజబాబు గారు, అలాగే మన మొన్న మన దగ్గరకు వచ్చారు మన ఏం పేరు మీ చుట్టా బీడి సీన్ పాట బాలాజ్ గారు, వీళ్ళందరూ కూడా ఆ విశ్వవాణి తర్వాత టైంలో వచ్చిన వాళ్ళు అండి. అదండి. అవునండి. విశ్వానికి ముందు అసలు మనకి ఆంధ్రకేశవ కీర్తన పాటలో లేదంటే సినిమా పాటలే ఉన్నాయి అంతే. అంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం పావుదొక్కు 8కి రేడియోలో భక్తి గీతాలు వచ్చేయండి, ఒక పాట వేసేవాడు. అది ప్రేమవాణి వాళ్ళది. ప్రేమవాణి కాదండి, మామూలు రేడియో వాళ్ళదేనండి. రేడియో వాళ్ళదే, భక్తి రంగిణి అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఓకే అండి. పావుదొక్కు 8 నుంచి 8 గంటల వరకు వచ్చింది. ప్రతిరోజు హిందూ పాటలే దాంట్లో. ఆదివారం ఒక్కరోజు మాత్రం ఒక్క క్రైస్తవ సాంగ్ వేసేవాడు. అదేంటంటే కరుణించు మేరీ మా, నేను ఎంత తిట్టుకునేవాడు కరుణించు మేరీ తప్ప ఇంకెవరికి పాటలు లేవా మనకి, ఏంటి ఇది అనుకునేవాడు నేను చిన్నప్పుడే ఉండేది ఆ ఫీలింగ్ నాకు. ఏంటి కరుణించు మేరీ మాత్రం, మేరీ మాత్రం పూజిస్తున్నాడు అండి ఈయన, వేరే పాటలు లేవంటే అది సినిమా పాట అంట, అది పెట్టివారు అనమాట అది. ఆ తర్వాత విశ్వవాణి వచ్చిన తర్వాత మీ జీవజాలాలు ప్రోగ్రామ్ ద్వారా అనేకమైన పాటలు ప్రజల్లోకి వచ్చాయి. అవునండి. ఆ తర్వాత అంశమతి మేరీ గారు కానీ, లేకపోతే బాలరాజు గారు కానీ, రాజబాబు గారు కానీ, ఆ తర్వాత జనరేషన్ లో మళ్ళా ఈయన ఏ సన్న గారి పాటలు
అవునండి. ఇంకా అక్కడ నుంచి ఎవరు పడితే వాళ్ళు పాటలు చేయడం మొదలు పెట్టారు అనుకోండి. అలా ఒక్కొక్క బ్రాండ్ తో రావడం మొదలుపెట్టాయి. ఫిలిప్ ఫిలిప్ పాడను షారన్ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా న్యూ జనరేషన్ లోకి వచ్చేసారండి. అవునండి అవును. ఆ తర్వాత ఏఆర్ స్టీవెన్సన్ గారు, అహ్మద్ డానియల్ గారు లాంటి వాళ్ళు ఇంచుమించుగా పెద్ద స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వాళ్ళు దాస్ బాబు గారు కూడా ఆడియో బాగా చేయించారు కదా సార్. ఎవరండి మినిస్ట్రీస్ పేరు? దాస్ బాబు గారు కృపామైడు మినిస్ట్రీస్ తో చేయించారు కదా. ఓకే అదే ఉన్నాయండి చాలా ఉన్నాయి. కొన్ని వంద కొన్ని వందల ఆడియోలు చేయించాడు సార్ ఆయన. గుంటూరు అతను కొన్ని వందలు. ఓ పాట చెప్పండి ఆయన పాటల్లో పాపులర్ సాంగ్. అంటే ఆయన రాసేవారు కాదండి, కృపామయుడు మినిస్ట్రీ సార్ ప్రొడ్యూసర్. యాత్రికుని ప్రయాణం హిట్ సాంగ్స్ అన్ని ఆయనేనండి. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో చాలా ఉన్నాయి. క్యాసెట్ బిజినెస్ లాగా చేసాడండి మొత్తం. అయితే మళ్ళీ మాట్లాడి చూస్తానండి, ఏదైనా ప్రాబ్లం ఉందేమో జాయిన్ అవడానికి అక్కడికి. అవునండి చూడండి మన ఐడియా అది కరెక్ట్ గా వచ్చిందో లేదో, లేకపోతే మామూలుగా మీరు చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. జూమ్ మీటింగ్ లో ఎలా జాయిన్ అవ్వాలి? ఆవిడ తెలుసండి, ఆవిడ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు జూమ్ లో. ఓకే ఇంకా ఇంకెవరికి? సద్గుణరావు గారు, అంశమతి మేరీ గారి పాటలు ఏమైనా మీకు తెలుసా? అసలు ఆమె పేరు విన్నారు ఎప్పుడైనా? మీ ఆడియో కూడా కొంచెం బాగాలేదు. సరే ఓకే అండి రైట్. అయితే అంశమతి మేరీ గారు నాకు బాగా ఎలా పరిచయం అంటే, నర్సాపురంలో ఈ జీవజల స్టూడియో నర్సాపురంలో ఉండేది. దానికి అప్పుడు డైరెక్టర్ డాక్టర్ టీకే జార్జ్ గారు. జార్జ్ గారు అబ్బాయి సుధాకర్. ఈ సుధాకర్ ఏం చేసి అప్పుడులో వీడియో ఇలాగ వీడియో తీసుకున్న ఎవరు పెద్దగా ఉండేవారు కాదు. ఆ సుధాకర్కి ఇలాంటి నాలెడ్జ్ విపరీతమైన నాలెడ్జ్. కాకపోతే ఆయనకు ప్రేయర్ ప్రార్థన అనుభవం లేక సాతానికి లోబడిపోయాడు కొన్ని టైంలో. ఇక ఆయన మినిస్ట్రీలో లేడు. ఇక ఆయన మినిస్ట్రీలో ఉంటే అసలు జీవజాల నా చేతికే వచ్చేది కాదు యాక్చువల్గా. అంత గొప్ప అంటే వాళ్ళ డాడీ తర్వాత ఆయనే డైరెక్టర్ అవ్వాలి. ఆయన మినిస్ట్రీలో లేకపోవడం వల్ల మరి దేవుడు నన్ను ఇన్సర్ట్ చేశాడు మధ్యలో. అయితే సుధాకర్ అంశమతి మేరీ గారు ఏదో మీటింగ్లో కలిసినప్పుడు, అంటే వాళ్ళ డాడీకి అలా తెలుసండి, అంశమతి మేరీ గారు జీవజాలలో కూడా వచ్చి పాటలు పాడేవారు. అయితే ఆ అమ్మ మీ పాటలు వీడియో చేద్దామని చెప్పి పాపం ఆమెతో డబ్బులు బాగా ఖర్చు పెట్టించారు. ఎక్కడ వీడియో రెంట్కి తీసుకొని అప్పుల్లో 20 సంవత్సరాల క్రితం రోజుకి 2000 రూపాయలు వీడియోకి రెంట్, ఒక వెహికల్ రెంట్కి తీసుకొని ఎక్కడెక్కడికో పాటలకు ఆయన తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి వీడియో అంతా చేశాడు. చాలా ఒక 8 పాటలు 10 పాటలు చేశాడు వీడియో. చేసిన తర్వాత ఆమెకు మాస్టర్ ఇవ్వలేక సార్, మేడం గారు వచ్చారు. అదే అండి హోస్ట్ చేస్తున్నాను, కో హోస్ట్ కనెక్ట్ అయిపోతుంది. మైక్ ఆన్ చేయండి. అక్క ప్రైజ్ లార్డ్. అక్క షాలెం ఇజ్రాయెల్ జీవజలములు. మీరు ఎలా పరిచయం జ్ఞాపకం చేస్తాను ఒకసారి. సుధాకర్ జార్జ్ గారు అబ్బాయి సుధాకర్ మీ వీడియోలు తీసి మీకు మాస్టర్ ఇవ్వలే. ఇప్పుడు సుధాకర్ వైజాగ్ వస్తే నేను సుధాకర్ దగ్గర, మీరు అప్పుడు మా ఇంటికి వచ్చారు, మీరు ఒక మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న బ్రదర్ తాలూకు వైఫ్ కలిసి వచ్చారు. వస్తే అప్పుడు సుధాకర్ ఇంటికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని. సుధాకర్ ఇంటికి తీసుకెళ్తే అప్పుడు సుధాకర్ ఆ టేప్స్ రా టేప్స్ మీకు ఇచ్చాడు. అంటే మాస్టర్ చేయలేదు కాబట్టి అప్పుడు అవి నేను తీసుకొని అవన్నీ కూడా ఎడిట్ చేసి మీకు పంపించాను. ఆ తర్వాత అంటే అంత క్వాలిటీ రాలేదు అనుకోండి, అతను వీడియో తీసిన క్వాలిటీ రాలేదు. కానీ ఫస్ట్ మీకు మీకు ఒక వెహికల్ రెంట్కి తీసుకొని, వీడియో కెమెరా రెంట్కి తీసుకొని, మిమ్మల్ని చాలా స్పాట్లకు తీసుకెళ్ళి చాలా కష్టపెట్టి మొత్తం వీడియో తీయించాడు కదమ్మా. కష్టపడ్డాడు. అయితే అంత కష్టపడ్డారు కాబట్టే తర్వాత మీరు చాలా అద్భుతమైన మీడియా మినిస్ట్రీలోకి వచ్చారు.
అప్పుడు ఆ పాటలు అయితే మళ్ళీ సుధాకర్ దగ్గర నుంచి మీకు రాలేదు, నేను చేసినప్పటికీ ఆ క్వాలిటీ లేదు, కానీ అంతకంటే కొన్ని వేల రేట్ల క్వాలిటీతో మీరు చేయడానికి దేవుడు మీకు సహాయం చేశాడు. ఆ తర్వాత కావలి వచ్చినప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మా ఎవరు మా బ్రదర్ దేవరాజు గారు, నా ఫ్రెండ్ దేవరాజు, ఇండ్ల దేవరాజు గారితో పాటు మీ ఇంటికి వచ్చాను. అప్పుడు మీ తమ్ముడిని కూడా చూశాను, యుఎస్ఏ నుంచి వచ్చారు ఆయన, మీ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా చూశాను ఆ రోజు, వాళ్ళతో పరిచయం చేసుకున్నాను. తర్వాత ఇప్పటికీ మీ మ్యాగజైన్ మాకు వస్తుంటది గమ్యం, గమ్యం అనేక సంవత్సరాలుగా నాకు ఫ్రీగా పంపిస్తున్నారు, ఏనాడు మీకు దాని కారు చందాకి పంపలేదు నేను. చాలా మందికి మీరు అలా పంపిస్తున్నారు అనుకుంటున్నాను, అంటే దైవ సేవకులకి మినిస్ట్రీస్కి అలా మీరు ఫ్రీగా పంపించేస్తుంటారు అనుకుంటాను. అయితే మా నాన్నగారికి అలవాటు ఉండేదమ్మా, ప్రతి పత్రికకు చందా ఖచ్చితంగా పంపించేవారు, ఎందుకు మరి అలవాటు నాకు రాలేదు, ఐఎమ్ వెరీ సారీ ఆ విషయంలో. ఓకే అమ్మా వెల్కమ్. ఇది ఈ గత 22 రోజులుగా ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ చేస్తున్నామమ్మా. అక్క ఒకసారి అమ్మ అంటారు, ఒకసారి అక్క అంటే ఏమనుకోకండి, అది ఈ 23 రోజుల్లో అసలు పాట రాసే ఉద్దేశం అసలు ఏమాత్రం మనసులో లేని వాళ్ళు కూడా ఒక్కొక్కటి పాట, రెండు పాటలు, మూడు పాటలు, 10 పాటలు కూడా రాశారు అక్క. అందులో ఇప్పుడు 3 పాటలు ఆల్రెడీ రికార్డ్ అయిపో, ఒక పాట రికార్డ్ అయిపోయింది, యూట్యూబ్ లో కూడా పెట్టేసాం, రిలీజ్ చేసాం. బ్రదర్ కుశల్ కుశల్ కుమార్ గారు, డాక్టర్ కుశల్ కుమార్ గారు అమ్మ ఈయన చేయ చూపిస్తాను సార్, ఈయన ప్రొఫెసర్ గారు, ఆయన అసలు పాట రాసే ఉద్దేశం ఆయనకు లేదు. ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయన పాట రాయడం, దాన్ని ట్యూన్ చేయడం, ఆ పక్కన ఉన్న ఆనంద్ గారు ట్యూన్ చేశారు, ఆయనే పాడారమ్మ అక్క. మా శామ్ మా రికార్డింగ్ జీవన్ స్టూడియోలో రికార్డ్ చేశాం, అది మా బాబు దాన్ని వీడియో చేశాడు, నిన్న మొన్న దాన్ని అప్లోడ్ చేస్తే మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇంకొక 2-3 పాటలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. కాబట్టి ఈ పాటకల మా వాళ్ళందరికీ చిన్న అవగాహన అయితే వచ్చింది, ఎందుకంటే బాలరాజు గారు, వెజ్రా శాస్త్రి గారు, నిసీ జాన్, తర్వాత రావెల్ జోసెఫ్ గారు, జేసీ కూచిపూడి గారు, తర్వాత ఇంకెవరండి, స్టీవెన్సన్ గారు, వీళ్ళందరూ వచ్చారక్క. అయితే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ప్రత్యేక విషయం దేవుడు మాట్లాడడం గమనించాను, అంటే కేవలం ఇది పరిశుద్ధాత్మ కార్యమే. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఏం చెప్పారో మిగతా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు చెప్పినవి కాకుండా వీళ్ళు కొత్తగా చెప్తున్నారు. అలాగే మీకు కూడా ఇంతవరకు ఎవరెవరు ఏం మాట్లాడారో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మీ ద్వారా కొత్త విషయాలు మాతో మాట్లాడతాడని మాత్రం మేము నమ్ముతున్నాం అక్క. ఓకే రాజేష్ గారు మరొకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. అమ్మా నిండు వందనాలు మీకు, మేము మిమ్మల్ని అడగగానే మీరు మా యొక్క మీటింగ్ లోకి వచ్చారు, చాలా సంతోషం. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఆరాధన రెగ్యులర్ గా ప్రోగ్రామ్ షూటింగ్ వచ్చినప్పుడు ఎలా చూసేవాడిని, మీతో మాట్లాడేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని. అయితే ఈ తర్వాత మీరు రావడం మానేశారు, మీ షూటింగ్ అంతా మీ దగ్గరే చేసుకుంటున్నారు, హైదరాబాద్ రావడం మానేశారు. 3 మంత్స్ కోసారి వస్తున్నాను. వస్తున్నారా? అయితే తర్వాత నేను ఆరాధన టీవీలో మానుకున్నాను, అంతటితో గ్యాప్ వచ్చేసింది. అయితే అమ్మా మీరు పాడిన పాటలు క్రైస్తవ సమాజంలో, తెలుగు క్రైస్తవ లోకంలో అందరికీ సుపరిచితం, మమ్మల్ని అందరినీ ఎంతో దేవునిలో బలపరిచిన పాటలు. అంటే క్రైస్తవ పాటలు ఇలా ఉండాలి అని ఒక బాణిని మీరు చూపించారు మాకు. నిజంగా ఎంతో ఉత్తేజకరమైన పాటలు అంటే మీ పాటలు. అబ్బా మంచి స్వరం మీది, అబ్బా దేవుడు ఎంత గొప్ప స్వరం ఇచ్చాడంటే మీకు ఇప్పటికీ మీ స్వరం అలాగే ఉంది. దేవుని మహిమపరచడంలో మీరు ఎంతో గొప్పగా వాడబడుతున్నారు. అటువంటి మిమ్మల్ని మేము మా గ్రూప్ లోకి ఆహ్వానిస్తున్నాం. ఇందులో ఇంచుమించుగా 25-30 మంది రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారమ్మా. వారందరూ కూడా పాటలు రాయడం నేర్చుకున్నారు, ఆసక్తి ఉన్నవారు, అంతకు మించి రక్షణ అనుభవంలో నడుస్తున్న వాళ్ళు, అదే భారం కలిగి ఉన్నవాళ్ళు. షాలెం ఇజ్రాయెల్ గారు మొట్టమొదటిలో ఒక మాట చెప్పారు, ఎవరైతే రక్షణ పొందారో ఆ రక్షణ పొందిన క్షణంలో వచ్చిన ఆనందంలో ఒక పాట పుడుతుంది మీకు, మీరు ఆ పాట విని రాసి ఉంటే ఈ పాటకి మంచి పాట వచ్చింది బయటికి అన్నారు. ఆ మాటను బట్టి చాలా మంది ఉత్తేజం పొంది అందరూ కూడా పాటలు రాశారు. అయితే రాసిన పాటల్లో మెళకువలు ఉన్నాయో లేవో, అవి అందంగా ఉన్నాయో లేవో, లేకపోతే ఇంకా ఏమన్నా మెరుగులు దిద్దాలేమో అనేవి మాకు తెలియదు.
అది ఎవరు చెప్పాలి అంటే మీలాంటి అనుభవజ్ఞులు చెప్పాలి. ఎందుకంటే మీరు కొన్ని వేల పాటలు చేస్తున్నారు, పాడున్నారు. సో మీరు కనుక చెప్తుంటే మేము విని నేర్చుకుని ఆ మెడకువలతో మేము కూడా రాయగలిగితే ఎంతో కొంత మాకు కూడా మీ యొక్క ఆ ఫ్లేవర్ అందుతుందేమో అని ఆశ కొలిది దేవుని సన్నిధిలో కనిపెట్టి చూస్తున్నాం. అందుకే మిమ్మల్ని ఆహ్వానించాం. సో మీరు మీ యొక్క అనుభవాలు మాతో పంచుకోండి, పాటల విషయంలో, పాటలు రాయడం విషయంలో, అలాగే పాడడం విషయంలో, అలాగే సంగీత విషయంలో, అలాగే స్టూడియోలో ఉండే కష్టాలు ఏంటో. రికార్డింగ్ చేసేటప్పుడు ఉండే కష్టాలు ఉంటాయి కదమ్మా. మీరు రాసుకున్న పాట కూడా రికార్డింగ్ టైంకి వెళ్ళేసరికి మార్చవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు మీ అనుభవాల్లోంచి కొన్ని సంగతులు మాతో పంచుకుంటే మేము విని నేర్చుకుంటామమ్మా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీరు ప్రేమతో ఆహ్వానించారు. శాలం గారిని చూసి చాలా కాలం అయింది. ఇప్పుడు శాలం బ్రదర్ చూడడం, రాజేష్ బ్రదర్ మీరు కూడా ప్రేమతో ఆహ్వానించడం, ఇది చాలా జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి, వాక్యం చెప్పడం ఎక్కువైపోయింది, కానీ ఇది ఒక స్పెషల్ గా ఉంది ఈ జూమ్ మీటింగ్. ఇది చాలా ప్రత్యేకంగా ఉంది ఈ జూమ్ మీటింగ్. దేవునికి మహిమ. అయితే ఈ మీటింగ్ లో చిన్ని మాట చెప్పే ముందు ఒక చిన్ని ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకొని ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, వందనాలు. ఈ రీతిగా మాకు ఒక చక్కటి అవకాశం ఆన్లైన్ ద్వారా ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచో మేము ఇలా కనెక్ట్ అవ్వడానికి మీ కృపణిచ్చారు. మా హృదయాలు తెరచి ఒకరితో ఒకరు పంచుకోవడానికి, మా మేమందరం కలిసి నీ నామాన్ని ఏకముగా కూడి కనపరచడానికి, అందరి హృదయాల్లో ఉన్న భారాన్ని ఒక దగ్గర పెట్టి నేను మయంపరచడానికి కృపణిచ్చారు ప్రభువా. దేవా, ఇందులో ఉన్న ఉద్దేశం ఏంటో, మీరు ఎందుకు దీన్ని అనుమతించారో, దీనివల్ల ప్రతి బిడ్డకి ఎంత గొప్ప ఆశీర్వాదం, నీకు ఎంత మహిమ వస్తుందో ప్రభువా, అదంతా మీ పాదాల ముందు పెట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, నీ మహిమలో ఈ విస్తారమైనటువంటి నీ ప్రజా సమూహంలో నేను కూడా అనేది ఒక గొప్ప, నన్ను కూడా అనేది ఒక గొప్ప ఔన్నత్యం, అది గొప్ప స్థానం తండ్రి. నిన్ను స్తుతించడానికి ప్రభు, నన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి ఇచ్చిన ఆధిక్యత కొరకై నీ ప్రియ బిడ్డలతో, నీ క్రీస్తు శరీరంలో ఉన్న మిగతా అవయవాలతో కలిసి ఇలాగ మయంపరచడానికి కృపణిచ్చారు. మరి ఏం చెప్పాలనుకున్నారో, నా జీవితంలో మీతో అనుభవమే ప్రభు, అదే నా ఒక అద్భుతమైన నా జీవిత బాటకి నీ మాటే నా నోట ఒక క్రొత్త పాట అయింది ప్రభు. ఆ పాటని అనేక జీవితాల్లో ప్రభు తన నాయన తన మహిమార్థమే వారి జీవిత బాటలు మార్చడానికి సహాయం చేసే ఒక సాధనంగా చేశారు. మరి అది మీరు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడ మీరే మాట్లాడి మీ కార్య జరిగించి మీరు మయంపొందమని కృప చూపించమని, మీ నిబంధన రక్తం కిందకు వస్తూ నడిపి పరిశుద్ధాత్మదేవుని నడిపింపు కిందకు వస్తూ ఏసే కృపతో బలపరచబడుతూ తండ్రి మీ అనుమతిలో ఈ సమయం మీకే సమర్పిస్తూ ఏసే పవిత్రనామం స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక మాట నేను మీకు చెప్పాలి కదా, నాది ఒక్క మాట రోజు ఏంటంటే అదొక అనుభవం. అసలు నా ఈ పాటలు ఇదంతా అనేది కూడా ఒక అనుభవం. కారణం ఏంటంటే పాటని దేవుడు నన్ను నాకు ప్రేరేపించబడినటువంటి విధానాన్ని మీ ముందు పంచుకుంటాను. అంటే ఆ దేవుడు ఎట్లా ప్రేరేపించాడో అది ఎలాగ ఏ నడిపులో దేవుడు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే గొప్ప రక్షించబడిన ఫ్యామిలీ మా కుటుంబం, నాన్న అమ్మ మంచి పెళ్లి వస్తుంది. అంటే కుటుంబంలో పాటలు వేరే పాటలు వినడానికి ఆస్కారం లేదు. ఇంకా వేరే మాట వేరే పాట నాకు తెలిసి లోకంలో ఉండే ఏ పాట వినడానికి ఆస్కారం లేదు. అంత చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆ డివైన్ ఆ దైవికమైనటువంటి వాతావరణంతో నిండిన ఆ ఇల్లు అనమాట. అందుకని అమ్మ నాన్న నేర్పించే పాటలు ఫ్యామిలీ ప్రేయర్లో ఉండే పాట తప్ప ఇక వేరే పాట తెలియదు. కాలేజ్ స్టడీస్కి వచ్చిన తర్వాత నాకు వేరే పాట ఎందుకు వినబడింది. మీరు ఆశీర్వదించారు అంటే అంత సెక్యూర్డ్ గా కాపాడారు తల్లిదండ్రులు బిడ్డ పిల్లల్ని. ఎందుకంటే చక్కటి పాట మమ్మీ బాగా పాడతారు. మరి కుటుంబం మనం క్రిస్టియన్ ఫ్యామిలీలో ఈ స్తుతి అనేది ఆరాధన అనేది చాలా అద్భుతమైనది కాబట్టి అందులో పెరుగుతూ వచ్చాను. కానీ ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చానో మ్యూజిక్ సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నాను, హిస్టరీ ఎకనామిక్స్ మ్యూజిక్ నాది.
అన్నమాట. అందుకోసమే హిస్టరీ ఎకనామిక్స్ మీరు తీసుకుని సబ్జెక్ట్ తీసుకుంటే నాన్నగారు అన్నారు, నాకేం తెలీదు ఆ సంగీతంలో ఏముంటుందో ఏంటో తెలియదు, కానీ బాండ్ గిఫ్ట్ లాగా తాళ జ్ఞానం అనేది, శృతి అనేది, పాటకి ఆ పిచ్ అనేది లేకపోతే వేస్ట్. ఆ శృతిలో చిన్న బిడ్డ అయినా అందరు పాడతా ఉంటే కలిసి కలవడం అనేది, ఆ శృతిలో కలవడం అనేది ఆటోమేటిక్ గా వాళ్ళలో అది కలుగుతుంది. తర్వాత కొట్టేటప్పుడు కూడా తాళం అనేది ప్రాణం అనమాట పాటకి. రిధం లేకుండా ఎంత మంచి గొంతున్నా కూడా ఆ పాటకి లైఫ్ లేదనమాట. అందుకే ఆ రిధమటిక్ గా ఆ తాళంతో పాటు పాడాలి. అందుకే తాళం ప్రాణం పాటకి. ఈ ఈ తాళము ఆ పిచ్ ఆటోమేటిక్ గా ఉండేది అనమాట నాకు. ఏ ఎట్లయినా సరే అట్లా పాడుతూ ఉండేవాళ్ళం ఫ్యామిలీ అంతా, అట్లా దేవుని మైంపరుస్తూ ఉన్నాం. కానీ ఈ సంగీతం అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంటర్మీడియట్ వస్తూనే ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను. అప్పుడు స్టార్ట్ అయింది అందులో దేవుని కృపను బట్టి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంకా బీఏలో కూడా అదే సబ్జెక్ట్ తీసుకోమన్నారు డాడీ, హిస్టరీ ఎకనామిక్స్ మ్యూజిక్. కానీ నేను ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్లో రక్షించబడ్డాను. నా 16th ఇయర్లోనే యేసు ప్రభు నామహృదయంలో స్వీకరించాను. కాలేజీలోకి వెళ్తానే వేరే పాటలు ఉన్నాను కదా, సినిమా పాటలు, రకరకాల పాటలు, వాటి విధానం చాలా ఆకర్షణీయంగా ఉంటే అందరు అనేవాళ్ళు, నీ వాయిస్కి ఆ సినిమా పాట పాడితే ఎంత బాగుంటుంది, ఇది ఎంత బాగుంటుంది, నీ గొంతు అట్టుంది, ఇట్లుంది అంటుంటే యంగ్ ఏజ్ కదా ఆ పాట నేర్చుకోవాలనిపించేది. సినిమాలు చూడకపోయినా ఆ పాట పాడాలనిపించేది, కాబట్టి ఆటోమేటిక్గా నేర్చేసుకున్నాను. నాకు పెద్దగా ఎక్కువ కష్టం కూడా లేదు, వెంటనే గ్రహించేస్తాను పాడేసేదాన్ని. కానీ ఎప్పుడైతే రక్షణ పొందానో ప్రభు నన్ను ఒప్పించాడు నా స్వరాన్ని నా ఇటు చేపట్టుకు. ఆ రోజు నేను ఎప్పుడైతే నా 16వ ఏట ఏసేకి నా హృదయం ఇచ్చినప్పుడు నా చేతిని గొంతు మీద ఓకల్ కార్డ్స్ మీద పెట్టుకుని, ప్రభువా నా హృదయం నీది, నా శరీరం నీది, నా హృదయంలో నీవు ఉన్నావు, నువ్వు నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా కోసం శిల్లులు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు, నాలో ఉన్న నేను సమస్తం నీళ్ళలోనే ఉన్నా, నేను నూతన సృష్టి కదా, నేను అంగీకరించాను. అంటే భక్తిగల కుటుంబంలో పుట్టిన నా పర్సనల్ సేవియర్గా నేను అంగీకరించడానికి దేవుడు నాకు నాకు ఎన్కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేను స్వరాన్ని నీకే ఇచ్చేస్తున్నాను, నీ పాట తప్ప వేరే పాట నా నోట పాడను అని తీర్మానం చేశాను. అది తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఒప్పింపు అనమాట. ఎప్పుడు కూడా రక్షణ అనుభవం అనేది పరిశుద్ధాత్మ దేవుడి ఒప్పింపులోనే కదా జరుగుతుంది. ఒప్పించాడు అనమాట. ఏమో ఆయన ఉద్దేశంలో నేను ఇలా సేవ చేస్తానని ఆయన ఉద్దేశం ఏమో, అందుకని ఆయన ముందుగానే పునాది వేస్తా వచ్చాడు. ఆ తర్వాత నేను ఇంకా ఆ పాటలు ఎప్పుడైతే మానేను పాడటం లేదు. ఫ్రెండ్స్, లెక్చరర్స్, ప్రిన్సిపాల్, అందులో కాలేజీ హాస్టల్లో ఉన్నాను, అందరు రిచ్ పీపుల్ ఉండే హాస్టల్ అది, ఆ కాలేజీని అనుకునే ఉంటుంది కాలేజీ లోపలే. నెల్లూరు డికేడబుల్ కాలేజీలో చదివాను నేను, ఉమెన్స్ కాలేజీలో. అయితే ప్రిన్సిపల్ గారు ఒక రోజు నన్ను పాడమన్నారు. చూడు, 10 మంది అంటే మన క్యాబినెట్ మినిస్టర్స్ వస్తున్నారు మన ఊరికి, మన కాలేజ్ ఆవరణలో పెద్ద మీటింగ్ మరి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, మరి నువ్వంటే అందరికి ఇష్టము, నీ వాయిస్ అంటే నువ్వు పాడాలపా అమ్మాయి నువ్వు అని 30 నిమిషాలు నాకు టైం ఇచ్చారు. ఆ రోజు నేను స్పెసిఫిక్ గా దేవుని వాయిస్ నేను విన్నాను నా పేర్లో. బిడ్డ, నేను నీకు ఆ స్వర తంత్రులు, ఆ వోకల్ కార్డ్స్ అనేవి నువ్వు తెచ్చుకున్నావా, నేను ఇచ్చాను. తల్లి గర్భంలో మనం రూపించబడక ముందే ఆయన తెలుసు కదా, మనం పిండమైన ఉండగా 139 దావరి కీర్తనలో ఆయన కళ్ళు మనం చూసాయి కదా. సో అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆ వోకల్ కార్డ్స్ ఆయన తయారు చేశారు, ఆ మెలడీ ఆయన ఇచ్చాడు, అదంతా ఆయన ఇచ్చిందే కదా అని నేను ఇచ్చాను. ఎప్పుడైనా నన్ను మైంపరచావా ఈ పెద్ద కాలేజీలో అని అన్నారు. లేదు ప్రభువా, నిన్ను మైంపరచలేదు. ఒక వాయిస్ మన హార్ట్ లో నుంచి, నిజంగా రక్షించబడిన దేవుని పెట్టుకున్న కృప, ఆ ఇన్నర్ వాయిస్ అనేది దేవునాత్మ మనతో మాట్లాడడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఆ యంగ్ హార్ట్ కి నేను మిమ్మల్ని ఎప్పుడు మైంపరచలేదు. మరి ఏమంటా, ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా, ఒప్పుకున్న తర్వాత టెస్ట్ నాకు, నీకే సమర్పిస్తాను, నీకే ఇచ్చేస్తాను అన్న తర్వాత ఒక పరీక్ష వచ్చింది అనమాట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ కాలేజీలో అంతమంది క్యాబినెట్ మినిస్టర్స్, కలెక్టర్స్, మరి ఏమంటే ఐపీఎస్ వాళ్ళు, ఇంతమంది వాళ్ళ ముందు నేను నిలబడి పాడాలి కదా, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను ఒక డెసిషన్కి వచ్చా, ప్రభా చదువానా మానేస్తా, ఈ కాలేజీలో నుంచి వెళ్ళిపోతా, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ నిన్ను గురించి ఒక సువార్త గీతం, నీ సిలువ ప్రేమను చాటే పాట పాడి ఇంక నేను నా జీవితంలో చదువు లేకపోయినా పర్వాలేదని ఒక డెసిషన్ తీసుకుని
ఇక స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. సిలువ గురించి పాడుతుంటే నిజంగా క్రిస్టియన్ లెక్చరర్స్ కూడా కోపం వచ్చింది. అందులో క్రిస్టియన్ లెక్చరర్స్ కూడా ఉన్నారు, ప్రిన్సిపాల్ అంటే ఆవిడ ఒప్పుకోలేరు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఒప్పుకోలేరు, షాక్ తినిపోయారు అందరూ. ఎందుకంటే అన్ని సభల్లో అన్ని రీతులుగా అన్ని పాటలు పాడతారు, కానీ ప్రభువుని గురించి ఒక పాట పాడితే అది ఎంత అవమానం తెలుసా కదా. అది అవమానంగా భావించారు, అది వ్యర్థమో అని అన్నట్టుగా నన్ను చూశారు. కానీ పరిగెట్టుకుంటే ఇంకా పాడిన తర్వాత వెళ్ళిపోయి ప్రభు నీ చిత్తం నెరవేర్చా, నేను నిన్ను మయంపరిచే ఇంకంతే చాలు, ఇంకా నా లైఫ్కి నువ్వు ఇది ఇచ్చారు మీరు, మీ ఇష్టం, నేను చదువుకోకపోయినా పర్వాలేదు ప్రభు అని అనుకున్నాను. కానీ ఆ సంవత్సరం నేను నన్ను ఎందుకో ఎవరు ఏమనుకున్నారు, గమ్మున ఉన్నారు చూస్తున్నారు. అలాగే నెక్స్ట్ డే నన్ను ఏమంటారో పిలిపించి ఆఫీస్ రూమ్ పిలిచి నన్ను కోప్పడతారంటే అది జరగలేదు. మరి అందరు మౌన మాట్లాడలేదు నాతోటి, నన్ను ఐసోలేట్ చేసినట్టుగా చూశారు. ఏవేందో వాళ్ళు ఏం చేసినా కూడా పర్వాలేదు, కానీ చదువుకున్నాను. క్లాస్ వచ్చింది ఆ సంవత్సరం నాకు ఇంటర్మీడియట్లో, చాలా అద్భుతమైన కృప. ఆ తర్వాత నేను డిగ్రీకి అక్కడే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ప్రిన్సిపల్ అన్నారు ఈ అమ్మాయి మా కాలేజీలో ఉండాల, అంశమతి నువ్వేం పాడకపోయినా పర్వాలేదు అని. అంటే నేను లలిత గీతాలు మన సృష్టి మీద చక్కగా ప్రకృతి మీద మంచి మంచి పాటలు రాయడానికి, అంటే కేవలం అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఎట్లోకట్లా నేను ఇక్కడ నిలబడి చదవాలంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఏం చేయాలి, సృష్టి నా దేవుడు చేసిందే కదా అని చెప్పి ఆ సృష్టి మీద ఉన్నటువంటి చక్కటి మాటలతోటి ఒక 4-5 పాటలు రాసిన తర్వాత ఎప్పుడైనా కాంపిటీషన్స్ కి అదే పాడేదాన్ని, నేనే గెలిచేదాన్ని. మీరే రాసుకున్నారమ్మా? నేనే రాసుకున్నాను. అసలు ఆ సృష్టిలో ఉండే వృక్షాలు ఏంటి, ఆ పక్షులు ఏంటి, ఇక మన బైబిల్లో మనకుండేది ప్రభువు సృష్టించిందే కదా అంటే నేను అనుకుంటాను కదా, అది హోలీ స్పిరిట్ గైడ్ చేస్తారా. ఇప్పుడు మనకు నీట్ అనమాట అది, ఇప్పుడు ఆ నీట్లో నేను వేరే పాట పాడను, అది నేను డెడికేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ పాట పాడి నేను అక్కడ నిలబడాలా, ఒక స్టూడెంట్ కదా, ఈ స్టూడెంట్ లైఫ్లో అది మనం మిస్ చేసుకోకూడదు. కాంపిటీషన్స్కి వెళ్లాల్సి వస్తుంది, మరి కాలేజీలో మా ప్రిన్సిపల్ మాట వినాల్సి వస్తుంది. ఆవిడ ఈ లలిత సంగీతం ఎక్కడిది అంశమతి నీకంటే, మేడం నాకు లలిత సంగీతం వచ్చండి అన్నాను. నేను మ్యూజిక్ స్టూడెంట్ కదా కాబట్టి నేనే ఆ సాహిత్య పరంగా రాసుకున్నాను. నేను అనుకుంటాను ఆ టైంలో హోలీ స్పిరిట్ దానికోసం నన్ను ఆయన గైడ్ చేశాడు అనుకుంటాను. ఇప్పటికి అది నమ్ముతాను, మళ్ళీ ఇప్పుడు చేయాలంటే చేయలేను, అది రాయాలంటే రాయలేను. ఆ ఓడింగ్ ఏంటి అసలు, అది ఎట్లాగా అందులో నాకు దేవుడు ఒక కురిపించాడు బ్రదర్. ఏంటంటే పాట అనేది ఆటోమేటిక్ గా మాటతోనే రాగం వచ్చేస్తుంది అర్జున్. ఎందుకంటే నాది ఓకలే గానీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తెలియదు నాకు, సో ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించలేదు, కానీ రిధమ్ తో కంజర కొడతాను అంతే చర్చిలో, అంతవరకే తప్ప వేరే ఇన్స్ట్రుమెంట్ తెలియదు. కాబట్టి దేవుడి చిన్న కృప ఏంటంటే ట్యూన్స్ అసలు ఎలా పుడతాయి నాలోంచి, నేను స్పెషల్ గా ట్యూన్ రాయాలా అనని ట్యూన్ పెట్టాలా అనే బాధే లేదు. అది ఒక అనాయింటింగ్ తో అయితే నన్ను ఇప్పుడు నేను ప్రభు బిడ్డగా నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, కానీ రక్షణ పొందిన తర్వాత నా మనస్సాక్షి అంటే మీరు ప్రభు బిడ్డలు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు, ఆ సంగీతంలో అన్ని వర్ణాలు కానీ జతులు కానీ కీర్తనలు కానీ వాటెవర్ అవన్నీ ఏంటంటే అన్య దేవతల వాళ్ళని ప్రస్తుతించు వాళ్ళకు సంబంధించినటువంటి విధానంలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు దాన్ని పలకడానికి ఒక బిలీవర్కి ఎట్ట అనిపిస్తుంది, ఒక విశ్వాసికి అవి పలకాలంటే అయ్యే పని కాదు. నా హృదయం అంతా ఒక రకమైన వేదనతో నేను చాలా బాధపడ్డాను. ఒక 3-8 డిగ్రీ కోర్స్, అప్పుడు మాకు 3 సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక సంవత్సరమే రాయాలి. 3 ఇయర్స్ డిగ్రీ కోర్సులో నేను సంగీతం అది థియరీ రాయాలి, ప్రాక్టికల్ రాయాలి, ఆ వర్ణాలన్నీ అన్ని రాగాలు అని ఇవన్నీ అన్ని చదవాలి. పోతే తెలుసుకోవచ్చు మనం, మనకి ట్యూన్ తెలుసుకోవచ్చు, రాగం తెలుసుకోవచ్చు, తాళం తెలుసుకోవచ్చు, కానీ ఆ వర్ణాలు అవన్నీ ఆ జతులు అవన్నీ పాడాలంటే వాళ్ళ పేర్లు వస్తాయి, నేను ఎలాగ ఏం చేయాలి. ఇది నాకు వేదనకరం అయిపోయింది. నేను ఆత్మీయంగా పెరుగుతున్నాను, ఎందుకంటే నా కుటుంబ వాతావరణం అంత, డాడీ అంత నిష్ట నియమం కలిగిన దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు ఆయన. ఇప్పుడు నేనేం చేయాలి, ఎవరిని మనం కాదనేది కాదు, ఎవరిని మనం ఎవరిని కూడా వేరుగా మాట్లాడలేదు, కానీ వాక్యానుసారమైన జీవితంలో అట్లాంటి దైవికమైనటువంటి దాని ఒక మాటలో చెప్పాలంటే ప్రభు ఇచ్చేటువంటి ప్రత్యేక ఆ ప్రతిష్ట అనిపిస్తుంది నాకు. ఆ దేవుని బిడ్డ
ఆయన నామాన్ని మహింపరచాలి కాబట్టి. అందుకే నేను ప్రభా నాకు చదువు వద్దు, ఈ మ్యూజిక్ వద్దు, నేను అసలు వదిలేస్తాను. హిస్టరీలో మంచి మార్కులు వస్తే నాకు, ఎకనామిక్స్ లో నేను అసలు మెయిన్ నాకు ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను ఈ సంగీతం అని చాలా వేదన పడుతూ ఉండేదా. అయితే ప్రాక్టికల్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు సడన్ గా మాకు స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వస్తేనే 2-3 నెలలు యూనివర్సిటీ స్ట్రైక్ అది. అందుకోసమని కాలేజీకి వెళ్ళేది లేదు, ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చినాయి. కానీ సడన్ గా నాకు అట్లాంటి లలిత సంగీతం మా మంత్రులు వచ్చి ఇంకొక మీటింగ్ జరిగింది. అయితే ప్రిన్సిపల్ గారు అన్నారు, ఆ డికేడబ్ల్యూ కాలేజ్ అమ్మాయినే పిలుస్తున్నారు స్పెషల్ గా, అమ్మ నువ్వే పాడాలంట ఈ మీటింగ్ లో అంటే. అప్పుడు నేను రాసిన పాటకే పాడాను. చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు. ఇంటికి వెళ్ళాక సింపుల్ గా ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. ఆ ఫీవర్ తో ఇంట్లో పడుకున్నాను. ఆ రాత్రి పడుకోవటమే తెలుసు బ్రదర్, నేను 3 నెలలు పడక మీదనే ఉన్నా. 3 నెలలు అది నాకు మరణ పడకగా మారిపోయింది. ఎవ్రీ డే నేను అసలు ఒక ఎల్లో కలర్, ఆ బాబు వెనకాల ఒక షీట్ ఉంది ఎల్లో కలర్, ఆ రంగులోకి వచ్చేసింది నా బాడీ. చాలా చిక్కిశల్యం అయిపోయాను. ఎందుకు అట్లాగైతుందో తెలియదు, లేపితే పడిపోతాను. చాలా మంది ఉన్నారంటే ఈ పాప మీద తాంత్రిక మాంత్రిక శక్తులు ఏమైనా ఉపయోగించారేమో అని అన్నారు. అలాగైపోయినప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్ డే, 3 నెలలు అయిపోయింది, నేను చనిపోతానని నాకు అర్థమైపోయింది. ఆ టైం అప్పుడు నేను ప్రభువుని అడిగాను, నేను రక్షణ పొందాను కదా, ఏసయ్య నిన్ను నమ్మాను కదా, నువ్వు నా దేవుడు కదా, నేను ఇప్పుడు చనిపోతే ప్రయోజనం ఏంటి? ఇంకా నేను బ్రతుకుతానని ఏ డాక్టర్ అందులో అన్ని రీతిలుగా నన్ను టెస్ట్ చేశారు. ఆల్ నాకేమీ లేదంటారు డాక్టర్స్. నా బ్రెయిన్ చూశారు, హార్ట్ చూశారు, కిడ్నీస్ చూశారు, మరి లోపల నా యొక్క లంగ్స్ చూశారు, ఎవ్రీథింగ్. ఎందుకు ఈమెకి ఇట్లా అవుతుంది అని అనైతే ఎవరు ఏది డయాగ్నోస్ చేయలేకపోయిన సమయంలో చివరికి కంక్లూజన్ ఏంటంటే ఈ పాప ఇంక బ్రతకదు అని అనే మాటకి వచ్చేసారు. ఇప్పుడు నేను ప్రభువుని అడుగుతున్నా, సృష్టికర్తను అడుగుతున్నా, అంటే నాకు ఎట్లాగా ఈ సంగీతం దేవుడు ఆయనకి మనలో పెట్టినటువంటి చక్కటి తలాంతిని. నాకు ఒక మాట ఎప్పుడు చదివేదాను, ఉదయ నక్షత్రం లేఖంగా కూడి పాడినప్పుడు ఆయన భూమికి పునాది వేశాడు. ఆయనకి అంత ప్రాముఖ్యం. ఆయన భూమికి పునాది వేసేటప్పుడే ఆ ఉదయ నక్షత్రాలు పాడితే ఆ సంగీతం ఆయనకు అంత ఇష్టం అన్నమాట. అంటే ఆయన స్తుతించడం అంటే అంత ఇష్టం. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఎందుకు దేవుడు ఇలాగా నన్ను మరణానికి అప్పగిస్తున్నాడు అనేది నా క్వశ్చన్. నేనెందుకు దేవుని మహింపరచకుండా అలాగే నేను ఉండాలి? ఇది జోబులో 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో ఉంది మాట, ఎప్పుడు నా మనసులో ఉండేది. యోబు గ్రంథం 38:7, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? నాకు ఇది నా రక్షణ అనుభవంలో నేను ప్రభువులో ఎదుగుతున్నప్పుడు ఈ వర్స నన్ను చాలా బలంగా పట్టి ఉండేది. నేను దేవుని పాడుతున్నప్పుడు, దేవుని మయంపరుస్తున్నప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది. అది స్పెషల్ గా స్పెసిఫిక్ గా అక్కడ ఒక ఫౌండేషన్ పడుతుంది. అది ఒక మూలరాయి వేసేటువంటి ఆ మంచి కార్యానికి, భూమికి మూలరాయి వేయడానికి ఇటువంటి పని జరిగింది కదా. వాయ్, నన్ను ఎందుకు ఇట్లా పెట్టారు మీరు? నన్ను ఎందుకు నేను అసలు చనిపోయే స్థితిలో ఉన్నాను. నేను అందరిలాగా మాట్లాడలేనా, అందరిలాగా నేను నడవలేనా, పాడలేనా అన్నప్పుడు నిజంగా లాస్ట్ లో ఇక నేను కోమాలోకి వెళ్ళిపోతాను. అది నా బర్త్డే, నాది April 8, కోమాలోకి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా 20th year వచ్చింది నాకు, 19 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆ టైంలో ఈ కండిషన్, ఇటువంటి పరిస్థితిలో ఆ సెమీ కోమాలో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నాకు తెలియదు, అంటే కళ్ళు మూతలు పడిపోయినాయి కానీ పల్స్ డౌన్ అయిపోతా ఉంది. ఆ టైంలో ప్రభు నన్ను ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు నా నోట్లో పాట పెట్టారు. ఇంకెందుకంటే బిలీవర్స్ అసెంబ్లీ కదా మంది, మా నాన్నగారు ప్రతి మేము వెళ్ళే సహవాసనలో 31st night ఖచ్చితంగా మేము వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానం అనేది జూనియర్ ఇంటర్ నుంచి నాకు ఎంత నెరవేర్పో, అందులో ఆ వాగ్దానం ఉంది. అసలు ఆ వాగ్దానం కూడా ఇమిడి ఉంది ఆ పాటలో. అసలు నేను అర్థం కావట్లేదు, నోటి గుండా వచ్చేస్తా ఉంది విత్ ట్యూన్. ఏంటంటే, నువ్వు నా జీవనదాతవి, నా శక్తి ప్రదాతవి, నా యేసు నేతవి, జీవనదాత, నా ముక్తిదాత, నేను బ్రతికి అంటే ఆయన నన్ను
ఎస్గల్ గ్రంథం 17:22-24 వరకు అందులో ఉన్నటువంటి వాగ్దానం, అందులో ఆ సంవత్సరం నా వాగ్దానం, రెండు వాగ్దానాలు ఆ పాటలో పోల్చిపెట్టి నిజంగా నాకు అప్పుడు అనిపిస్తుంది, పాట రాసేది నేనా పరిశుద్ధాత్మదేవుడ, ఎవరు పాట రాశారు అనేది నేను క్లారిటీ ఇవ్వగలను. ఎందుకంటే జీవితాలు ప్రభు కోసం ఏర్పాటు చేసే ముందు నా జీవితానికి పునాది వేసి నన్ను ఆయన సేవకురాలుగా చేసుకోవడానికి ఆయన ప్రాసెసింగ్ ఎట్టా తీసుకొచ్చాడంటే, ఎవరికి డాక్టర్స్ కూడా అర్థం కాని రీతిగా నన్ను పడకలో పెట్టాడు. ఒకవేళ నేను అట్లాంటి మరణకరమైనటువంటి లోయలోకి వెళ్ళకపోతే నేను సేవ చేసిన దాన్ని కాదేమో, నా తల్లిదండ్రులు నన్ను దేవుని పరిచర్యకి ఇచ్చేవాళ్ళు కాదేమో, నేను లోబడేదాన్ని కాదేమో. ఆ సంవత్సరం నా వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 62:3, యెషయా 62:3, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటం గాను ఉండు. చాలా పవర్ఫుల్ ప్రామిస్ ఇది. అంత అర్థమైన అర్థం అంత లోతుగా అర్థం చేసుకునే ఏజ్ కూడా కాదు, కానీ ఎందుకు నువ్వు యెహోవా చేతిలో అనే మాట మాత్రం అర్థం అవుతుంది. యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటంగా ఉంటావు. అదే వచనము ఆ పాటలో ఉంది. యెషయా గ్రంథం 17:22-24 రాయబడినటువంటి విషయం ఆ పాటలో ఉంది. అది నేనే నేను మీ అంటే ఇప్పుడు పాటలు రాసే బిడ్డలందరూ ఉన్నారు, పాడే పిల్లలు బిడ్డలందరూ ఉన్నారు. సో ఈ ఈ పాటల మీద ఈ సంగీతం మీద మక్కువతో ఉన్న వారందరు దేవుని పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. అంటే జీవితాల మీద దేవుడు ఎటువంటి పని చేస్తాడు, ఎలాగ వాళ్ళని సిద్ధపరుస్తాడు అనేది, ప్రిపరేషన్ అనేది చాలా గొప్ప విషయం అని నేను ఈ ఈ టెస్టిమని చెప్పాల్సి వచ్చింది అనమాట. ఇది ఇది లేకపోతే నేను నేను పాడేదని వీలేదు. అందుకే మీకు ఇది ముఖ్యంగా మీకు మీ ముందు పెట్టాల్సి వస్తుంది. అయితే ఆ టైంలో నేను ప్రభుని అడిగాను, ప్రభు నేను మరణిస్తే నీకు మహిమ వస్తుందా? నేను ఐఎమ్ డైయింగ్, అందరు వదిలేసినట్టు నాకు అర్థమైపోయింది. ఇక నాకు ఏం లేదు, కొలాప్స్ అయిపోయే కండిషన్. అదే లాస్ట్ డే నా నా లైఫ్లో అనిపించింది. ఎవరు లేరు, ఆంటీ వాళ్ళని ఆంటీ ఉన్నారు, అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, బర్త్డే కదా ఏమైనా తెస్తాము, ఈ బిడ్డ అసలు లేవలేకపోతుంది, ఈ బిడ్డ పరిస్థితి ఇట్లా ఉంది అని వాళ్ళు బయటకు వెళ్ళినట్టున్నారు. ఇంకా అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ఆరంభించాడు. దేవుడే ప్రభు ఏమంటున్నా అంటే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడతావా, నన్ను నేను చనిపోవాలనా అని ఇన్ని ప్రశ్నలు అడుస్తున్నా నేను, నువ్వు అసలు మాట్లాడవా, నేను ఎందుకు మరణించాలన్నప్పుడు ఖచ్చితంగా అది వాక్యం ఎంత బలమైందో. పాటకి దేవుని మాట ప్రాణం, పాటకి ప్రతి పాటకి దేవుని మాట లేకపోతే ఆ మాటే లైఫ్, ఆ ఆధారం ఆ మాటే. వెంటనే ఒక వాయిస్ లోపల యెషయా గ్రంథం 17:22 చదువు, అది నీ లైఫ్ అంటున్నాడు. ఎవరు నేను ఎడతాను, ముందే నేను ఏ స్టేజ్లో ఉన్నాను, కొలాప్సింగ్ స్టేజ్లో ఉన్నాను, ఎవరు చదువుతారు నాకు, అక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు, కానీ ప్రభు నాకు ఆ వచనాలని వినిపిస్తున్నాడు. ఎత్తైన దేవదార వృక్షపు పై కొమ్మ గుర్తిస్తాను, అందులో లేత కొమ్మను తుంచి ఎత్తైన పర్వతం మీద నాటుతాను, అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదార చెట్టు అవుతుంది, అందులో సకల జాతుల పక్షులు గూళ్ళు కట్టుకుంటే ఘనమైన చెట్టు నీచమైన చేస్తాను, ఎండిన చెట్టు పచ్చనిగా చేస్తాను, ఇట్లాగా నేను చేస్తానని ఆ ఎండి అంటే సర్వలోకంలో ఉండే చెట్లకు తెలియబడుతుంది నేను యెహోవాను, నేను దాన్ని నెరవేర్స్తాను, దాని యొక్క సారాంశం. అయితే ఇదేంటిది, నాకేం అర్థం కావట్లేదు, నాతో మాట్లాడమంటే ఇలా చెప్తున్నారంటే ఒక చక్కని మాట అన్నారు ఆయన, నేను నేను నిన్ను ఏర్పరచుకున్న కొమ్మ నువ్వు, ఇప్పుడు నువ్వు ఎండిపోయావు కానీ నిన్ను నేను బ్రతికించిపోతు, నీవు శ్రేష్టమైన బిడ్డగా సకల జాతుల మధ్యలో నా సాక్షి నా సేవ చేసే బిడ్డగా నువ్వు మారుతావు అన్నాడు. ఆ మాటతోని ఇంకా లాస్ట్ అట్లా అన్నారు, ఆటోమేటిక్ గా సాంగ్ రావడం ఆరంభించింది. విచిత్రం, అది సూపర్ న్యాచురల్ థింగ్, అంటే ఇది న్యాచురల్ గా జరిగే విషయం కాదు, ఆ సూపర్ న్యాచురల్ గా విత్ ట్యూన్ సాంగ్ వచ్చేస్తున్నాను. అది బయటికి ఏదో చిన్నగా కూని రాగంలో వస్తుంటే మా ఆంటీ చూసి, ఏంటి ప్రభా ఏంది ఏమైంది బిడ్డకి, చచ్చిపోయే ముందు సాగు తెలివి వచ్చిందా, ఏంది ఏంది కూని రాగం వస్తుంది, బిడ్డ ఏమైపోతుంది చూస్తే అప్పటికి నేను కొలాప్స్. లాస్ట్ నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే డాక్టర్స్ అన్నారు అయిపోయింది, ఇంకా ఒక ఫైవ్ అవర్స్లో ప్రాణం పోద్ది అని నన్ను ఎమర్జెన్సీలో బయట పెట్టేసినారు. అప్పుడు దేవుడు అద్భుతంగా నాన్నగారు ప్రభుని అడిగారు, ప్రభా బాడీని తీసుకెళ్ళమంటారా నా బిడ్డను తీసుకెళ్ళమంటారు, నా బిడ్డ బాడీ నేను తీసుకెళ్ళాను, నా బిడ్డను నేను స్తుతించాలి నా బిడ్డని, చాలా కన్నీటితో ప్రార్థన చేశారు ఆయన. దేవుడు అద్భుతంగా
వాక్యం అనేది బ్రతికిస్తుంది. వాక్యం అనేది వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కదా. మరణం మింగడానికి వచ్చిన సజీవులు సజీవులే కదా నేను స్తుతిస్తారు. సమాధులకు దిగువారు నీ సత్యాన్ని ఆశ్రయిస్తారా? వాళ్ళు వాళ్ళు నిన్ను గణపరుస్తారా? నిజంగా ఈ మాట నాకు ఎప్పుడు పదే పదే ప్రభువుని ప్రార్థనలో పలికేదాన్ని ఆ దినాల్లో. అది కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. అది యెషయా గ్రంథం 38:18 యెషయా 38:18 పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లింపదు, సమాధిలో నీకు దిగువారు నీ సత్యమును ఆశ్రయించదు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించదురు. ఈ దినమున నేను సజీవుడునై నేను స్తుతించున్నాను. ఇది ఎప్పుడు కోట్ చేస్తా అంటే ఒక్కొక్కసారి మనం వాక్యాన్ని కోట్ చేస్తూ ప్రభువుని అడుగుతుంటే ఆయన మనకు కాదంటాడా? నిజమే కదా, ఆయన కాదంటాడు. ప్రభు నేను సమాధిలోకి వెళ్తే నీకు ఎట్లాగా నిన్ను ఎవరు పాడతారు, నేను ఎవరు స్తుతిస్తారు? ప్లీజ్ నన్ను నేను స్తుతించని ప్రభు. అది ఒక క్రేవింగ్ అనమాట, ప్రభు కోసం నేను స్తుతించాలి ప్రభు ఆశ అనమాట. సో దేవుడు నన్ను బతికించడం, ఆ పాట జీవనదాత అనే పాట అందరికి చాలా వెల్ నోటెడ్ సాంగ్ అది కూడా. జీవనదాత నామ అది నామక్తిదాత అది నేను పెన్ తీసుకుని పేపర్ మీద పెట్టి రాసిన పాట కాదు. అంటే ఇప్పుడు పాటలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉన్నవాడో అది ముఖ్యంగా ఆయనకి మహిమ. ఆయన రాయిస్తాడు, ఆయనే పాడిపిస్తాడు అనడానికి గొప్ప ఆధారం నా చిన్న టెస్టిమనీలో నా అనుభవమే. ఆ తర్వాత నేను ఇప్పుడు నాకు అర్థమైపోయింది నేను ఎక్కడ పాడినా ఒక అద్భుతమైన అభిషేకం వస్తూ ఉండేది. అప్పుడు తెలియదు నేను సేవకు వస్తానని తెలియదు. కానీ కొద్ది కాలమే దేవుడు నన్ను వదిలాడు. ఒక 1 సంవత్సరం లోపలే ఒక 6 నెలల తర్వాత నేను అనుకున్నాను మళ్ళీ నా ఎగ్జామ్స్ రాశాను, మంచిగా హై ర్యాంక్ టక్క టాప్ ర్యాంక్ వచ్చింది, పాస్ అయ్యాను. ఇక ప్లాన్స్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇన్వాల్వ్ అయిపోయాను. నో, నువ్వు ఏ ఇక ఇతరత్ర దేనికి వెళ్ళడానికి వెళ్ళేది, నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా కొరకు జీవించావు, నిన్ను నువ్వు ప్రత్యక్ష చేసుకోవాలని ఖచ్చితంగా చెప్పాను. కానీ నేను దానికి లోబడడానికి ఇష్టపడలేదు. ఇక్కడ నాకు అంత ఇష్టం లేదు సేవ చేయటం అనేది, ఇలాంటి అంత ఇష్టం లేదు. ఎందుకంటే మనం చదువుకోవాలో బాగా, ఎందుకంటే కుటుంబంలో ఫస్ట్ బోర్న్ నేను. నాకు 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు, నాన్న అక్కడే పని జాబ్ చేస్తారు. కానీ ఇట్లాప్పుడు ఎందుకు అట్లాగా సేవ చేయాలి, మనం చూస్తుంటాం కదా సేవకులు ఎంత కష్టాలు పడుతుంటారు అనుకున్నాను. కానీ 3 రోజులు బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు, పాట లేదు, స్తోత్రం లేదు, ఏమీ లేదు. అలాగ ఉన్న భయం వేసింది నాకు. 3 రోజులు అయిన తర్వాత 3rd day నేను నడుస్తా ఉన్నాను, ఒక వాయిస్ కనబడింది, అది నాకు వేరుగా ఉండి నీవేమి చేయలేవు అంతే. ఆ ఒక్క మాట నన్ను దేవుడిని లైన్లో పెట్టాడు. ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే ప్రభు లైన్లోకి వచ్చానో, నన్ను నేను ప్రభుకి అప్పగించుకున్నానో, నిజంగా బ్రదర్ నాకు ఆనందం ఏంటంటే పాట ఎప్పుడు ఆరంభం అవుతుంది ఒక జీవితంలో అనే దానికి నేను మేము ఆన్సర్ ఇస్తాను. అంటే ఎన్ని పాటలను వస్తాయి దానికి, ఆదా అసలు ఒక గనిలాగా రక్షించబడిన హృదయం, రక్షించబడిన జీవితంలో నిజ విశ్వాసికి ప్రభుకి అప్పగించుకున్న బిడ్డకి నేను ప్రభు కొరకే అనుకున్న వాళ్ళకి వచ్చేటువంటి ఆ స్టార్టింగ్ ఆ బిగినింగ్ అనేది నా జీవితంలో నేను నా అనుభవంలో చెప్తున్నమాట. 40 దావీదుకెత్తిన నేను అది ఎక్కువగా నాకు ఉన్నది అనమాట. దానికి స్తోత్ర 2వ వచనం ఆ 3వ వచనం ఇందులో మనల్ని రక్షణ ఇవ్వడం, ఆ రక్షించిన తర్వాత ఆయన 2వ వచనం ఆశనకరమైన గుంటలో నుండి జిగటికల దొంగ ఉప్పులో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. పైకెత్తబడిన తర్వాత 3వ వచనం నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాడు. ఇది మెయిన్. ఈ 3వ వచనం తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించదు. ఇది నా కీ. ఇక్కడ ప్రభు నన్ను నిలబెట్టాడు, ఇక్కడ పెట్టాడు అనమాట. స్తోత్ర రూపంలో కృత పాట కావాలి నా కృత జీవితంలోనే. నేను ప్రభువుకి సమర్పించుకుని డెడికేట్ చేసుకుని ఆయనకు అప్పగించుకున్న ఇక ఆరంభమైన పాటల పరంపర ఏదైనా సరే, వాటెవర్, ఒక సందర్భం వస్తే, ఒక భయంకర శ్రమ వస్తే, ఒక ఆపద వచ్చిన, ఒక ఆనందకరమైన సమయం అయినా, ఒక ఎన్కౌంటర్ అయినా, అక్కడ ముందు ప్రత్యక్షమైనది పాట. అది మర్చిపోలేక, ఎందుకంటే నేను ఆ 20th year లోనే ఆ 20వ సంవత్సరంలోనే సేవకు వచ్చాను. నన్ను అంటే నేను బయట పరిచర్ కాకుండా అక్కడనే అది మేము ఉండే ఊర్లోనే
సోల్ విన్నింగ్ అనేది ఫస్ట్ సంఘ పరిచర్య నన్ను నిలబెట్టారు. నన్ను ప్రతిష్ట చేసి హస్త నిక్షేపం చేసి సంఘ పరిచర్య 10 సంవత్సరాలైన సంఘ పరిచర్య, ఆత్మలు కనడం, ప్రభు కోసం ఆత్మలు సంపాదించడం, యంగ్ లైఫ్ లోనే అనేక మంది హిందూ ముస్లిమ్స్ నేను వెళ్ళేదంతా ఉమెన్ రీచ్ అవుతాను. నేను ప్రతి మధ్యాహ్నం ఒక స్త్రీని కలవాలి, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి గొంతెత్తి పాడాలంతే. నా పాట నా మినిస్ట్రీ 50 కుటుంబాలను రక్షణ నడిపించి ఒక సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఏర్పడడానికి వాడబడిన మొదటి సాధనం పాట. మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను కొంతసేపు అని 3 గంటలప్పుడు అట్లా వెళ్తే, పాపరా ఎక్కడుంటారంటే పలాన దగ్గర ఉంటాను, అట్లా మాట్లాడి మీకు పాటలు ఇష్టమా అని అడిగేదాన్ని. ఇష్టం, నేను పాడబాడినా అనేదాన్ని. సినిమా పాట పాడతా అంటే అవి పాడనులేండి, నిన్న అవి పాడను, ఒక పాట పాడతాను వింటారా అని అని పాట పాడుతానే వాళ్ళు అసలు ఇంకా పక్క పక్కన వాళ్ళందరూ కూర్చునేవాళ్ళు, ఎంత బాగున్నాయమ్మా చాలా బాగుంది, ఏమైంది ఈ పాటలు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి. అట్లా పాడితే ఆ పాట అప్పుడు అడిగేవారు, పాపా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, అసలు నేను చాలా సమర్పించుకున్నాను, మరి నా ఒంటి మీద ఏం లేవు, చాలా సింపుల్గా ఉన్నాను, పాడుతున్నాను, ఈ చూడండి అంటున్నాను, అవి చూడండి అంటున్నాను, వాళ్ళు అడిగిన అన్నిటికీ లోకానుసారమైన వాటికి నో చెప్తున్నాను, మరి నువ్వు హ్యాపీగా ఉన్నావు ఏంటి అన్నప్పుడు వాళ్ళ క్వశ్చన్కి ఆన్సరే గాస్పుల్ వస్తుంది, టెస్టిమనీ. అప్పుడు నా సాక్ష్యం చెప్పేదాన్ని, ఏమ్మా ఎందుకు ఏంటి పాపా నువ్వు చాలా చిన్నదాన్ని ఎందుకు ఇలా ఉన్నావంటే నన్ను యేసు ప్రభు ఇలా బ్రతికించాడు అనే సాక్ష్యం చెప్పి మరలా పాట పాడితే పాప రేపు వస్తావా అని అడిగేవాడిని. అట్లాగా ప్రతిరోజు వెళ్ళి ప్రతిరోజు ఒక సోల్ కోసము పాట ఎంత అద్భుతమైన సాధనమో. నిజంగా దేవా నిన్ను చూపించడానికి, నీ కోసం ఒక ఆత్మను రక్షించడానికి, నీవు ఎవరో వాళ్ళకి పరిచయం చేయడానికి నా నోట నీ పాట. ఇందులో ఇంకో మాట ఏంటంటే అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం, ఇది నా కీవర్స్, ఇక్కడ నాకు ఆరంభమైంది. అందుకోసమనే ప్రభు సందులో ప్రభు నాకు ఇచ్చిన ప్రతి పాట స్తుతించడానికి ఆయన ప్రేరేపించే, ఎందుకంటే వాక్యం చెప్పబోయే ముందు దేవుడు ఏదైనా మాట్లాడితే అది పాట రూపంగా మార్చబడేది. ఆ మాటలన్నీ ఆటోమేటిక్గా పాడేసేదాన్ని. అట్లాంటి సమయంలో ఇప్పుడు ఎప్పుడైతే నాకు మరణ పడకలో ఆ పాట ఆరంభమైందో అది ఒక అద్భుతమైన దేవుని మార్గం అనేది అందులో నేను దేవుని పిల్లలకు చెప్పగలను. దేవుడే గనుక మనల్ని కానీ నడిపిస్తూ ఉంటే దానికి అభ్యంతర పట్టడానికి వీలు లేనంత ఖచ్చితమైన పదజాలాన్ని, ఖచ్చితమైనటువంటి రాగాన్ని, ఖచ్చితమైన నడకని ఫిక్స్ చేసి ఇచ్చేస్తాడు అనమాట. అది నో డౌట్, దానికి కష్టపడాల్సిన పనే లేదు. కారణం ఏంటంటే దావీదు కీర్తన మనం గమనిస్తే దావీదు ఆయన అనుభవం అంతా పాటే. ఆయన యుద్ధం పోతే ఒక పాట పాట పాడతాడు, ఆయన సంతోషం వస్తే ఒక పాట, ఆయన దూషిస్తే ఒక పాట, ఆయన ద్వేషిస్తే ఒక పాట, ఆయన దెబ్బలు తింటే ఒక పాట, ఆయన శత్రువు ముందు ఒక పాట. అసలు దావీదు కీర్తనలో దావీదు మధురగానం చేసిన గాయకుడు, ఆయన లైఫ్ స్టైల్ ప్రతి మాట దేవుని సన్నిధిలో ఉన్న. ఇంకొకటి ఈ పాటలో ఎట్లాగా అంటే అందరికి సాహిత్యం అనేది అంత మంచి పదాలు మాకు రావు, నాకు నిజంగా తెలుగు లేదు, నాకు సెకండ్ లాంగ్వేజ్ నాది హిందీ, రో నాకు తెలుగు మాటలు సక్రంగా రావు, నాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ కదా, తెలుగు తీసుకోలేదు, ఏం చేసేది నేను, ఎట్లా చేయాలో నాకు అని అదే పెద్ద క్వశ్చన్ నాలో ఉండేది. ఇప్పుడు కొంతమందికి సరైన మాటలు పెట్టకపోతే నా పాట ఎలా ఉంటుందో, ఏం చేయాలా, అసలు పాట రాయాలని ఉంటుంది కానీ నాకు సరిగ్గా రాదే, తప్పులు పెడుతున్నానేమో, నాకు అవి లేదే అని అనే ఆలోచన కూడా వస్తుంది కదా, అది నాకు వచ్చింది కాబట్టి. ఒకసారి 119 దావీదు కీర్తన చూడండి, దేవుడు వచ్చిన ప్రేరణ ఎలా ఉంటుందో. 119 దావీదు కీర్తన 172 వర్స్ 172వ వచనం 119:172 ఇందులో, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడు. ఇది నన్ను గట్టిగా పట్టుకుంది వాక్యం దావీదు. అసలు ఈ కీర్తనకారుడు ఎవరో 119 దావీదు కీర్తన, మరి దావీదని రాలేదు కానీ, బట్ ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఎవరో కానీ, అసలు ఎటువంటి వాస్ట్ ఇన్ఫర్మేషన్ వాక్యాన్ని గురించి, అద్భుతమైన ఎంతసేపు ఆడాడో, ఎన్ని చరణాలు, ఎంత అద్భుతమైన విషయం. కానీ ఒక్క మాట ఫైనల్గా ఎండ్ చేశాడనమాట, ఏంటంటే
నీ వాక్యమును గురించి నా నాలుక అది నన్ను నాకు బలం వచ్చింది. అందుకే మీరు గమనించే ఉంటారు ప్రతి పాట దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు నా నోట పాట ఉంచాడు. ప్రతి పాటలో ఆ సందేశం ఉంటుంది, ప్రభు నాతో ఏం మాట్లాడారో, ప్రభు నాకు నన్ను ఎలాగా బలపరిచాడో, ప్రభు నన్ను ఎలా నడిపిస్తున్నారో. అంటే ఒక్కొక్కటి అంటే మీకు చాలా పాటలు మీకు తెలుసు కానీ అన్ని వివరించలేము. కానీ అంటే దైవసేవకులు దేవుని బిడ్డలను అడిగిన విధానం, చాలా మందికి రాయాలనే ఆశ, పాడాలనే ఆశ, దేవుని మహింపరచాలనే ఆశ. ఇందులో ప్రాముఖ్యంగా దేవుడు ఏం చూస్తాడు అని అంటే పాట రాయాలన్నా పాడాలన్నా ఆ పాట గురించినటువంటి ఒక ఆసక్తి మీకు ఉండాలన్నా ఫస్ట్ గాడ్ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఇంటెన్షన్, ఉద్దేశం, ఏ ఉద్దేశంతో పాట రాయాలనుకుంటున్నావు, అసలు నీ ఇంటెన్షన్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు పాడాల, వాళ్ళు పాడారు కాబట్టి నేను పాడాల అనేదా, లేకపోతే వాళ్ళందరూ పాటలు పాడి రాణిస్తున్నాడు నేనెందుకు పాటలు పాడకూడదు, నేనెందుకు రాయకూడదు అనేదా, అసలు వాట్ ఇస్ దాట్. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అందరికీ పాడేటువంటి కృపను ఇచ్చేశాడు యూనివర్సల్. ప్రభువును నమ్ముకున్న ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్తుతించాలి, ప్రజలందరూ స్తుతించాలి. అందులో వాళ్ళు పాడకూడదు వీళ్ళు పాడాలా అనే బాధే లే, గొంతుతో ప్రాముఖ్యత లేదు. కానీ ఒక దైవజనుని అడిగాను, నేను అంకుల్ మీ సాంగ్స్ చాలా మెలోడీగా ఉంటాయి, ఆయన గొప్ప వృద్ధుడు చాలా మధురంగా పాడుతున్నాడు, కంపోజింగ్ కూడా చాలా బాగుంటుంది ఆయన, ఇప్పటికీ చాలా ఓల్డ్ ఏజ్ లో ఉండదు, డాక్టర్ క్లిఫర్డ్ కుమార్ అని ఆయన చెన్నైలో ఉంటారు. ఆయన అడిగాను, ఆయన బ్రాహ్మణుడు ఒక డాక్టరు, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి, దేవుడు స్వస్థపరిస్తే ఆయన ఆయన సాంగ్స్ అంతా మేము నేను చర్చి యవనస్త్రాలుగా ఆ చర్చి నడిపిస్తున్నప్పుడు ఆయన స్పీకర్గా అప్పుడప్పుడు వచ్చి బలపరిచేవాడు, వస్తూ ఉండేవాడు. ఆ అంకుల్ని అడిగాను, అంకుల్ ఏంటంటే ఆయన అన్నాడు, మెలడీ కమ్స్ ఫ్రమ్ హార్ట్, మెలడీ కమ్స్ ఫ్రమ్ హార్ట్ అని ఆ ఒక్క మాట నా గుండెని పడు. మాధుర్యం, ఆ మహిమకరమైనటువంటి ఆ చక్కటి ఆ ఆ మాధుర్యం అనేది మా గొంతులో కాదు హృదయంలో. ఎప్పుడైతే హృదయం ట్యూన్ అవుతుందో దేవునితో, ఎవరి ఇన్స్ట్రుమెంట్ శృతిలో, శృతి లయబద్ధం సంగీతం, శృతి ఉండాలా లయం ఉండాలా, శృతి లయ లేకపోతే అది కర్ణకఠోరం అనమాట, అది భయంకరం, దాన్ని సంగీతం అనకూడదు అనలే. కాబట్టి అది పిచ్చిని చాలా మంది పాడుతూ ఉంటారు, మంచి గొంతు ఉంటుంది, వెంటనే పిచ్చి అవుట్ అయిపోయి వేరే వేరే శృతిలోకి వెళ్ళిపోతారు, అది వాళ్ళు బాధపడతారు. కాంపిటీషన్స్లో అయితే నాకెందుకు వేయలేదు మార్కులు, నేను ఎంత బాగా పాడేసాను, నా గొంతు బాగుంటుంది కదా అనుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ శృతి దప్పారో వాళ్ళకి తెలియదు. స్పిరిచువల్ లైఫ్లో కూడా అంతే, వాక్యానుసారంగా నడవకుండా మన ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు కూడా మనం కూడా శృతి దప్పి మతి దప్పి, మతి దప్పినప్పుడు శృతి దప్పిపోతాం. మైండ్ పెట్టాలి ఆ కీ మీద, ఆ సా మీద, సా పా సా పాడతారు కదా ఆ స్టార్ట్ చేసినప్పుడు, సాలో ఎత్తాము ఆ టాప్ సాలో పోవాలా, అక్కడికి పో ఆ సరస్థానంలోకి పోకుండా అటు ఇటు వెళ్ళిపోతే మతి దప్పిపోయినట్టే, మైండ్ పోయినట్టే. అప్పుడు మనకు ఎంత కాన్షియస్గా పిచ్చిన అవుట్ అయిపోకుండా ఆ కీలో ఆ కార్డ్లో ఆ కార్డ్లో స్వరాన్ని ఎండ్ చేయడం, స్టార్ట్ చేసినటువంటిది ఎండ్ చేయడం, అది మైండ్ మీద ఉంటుంది. వెంటనే ఆటోమేటిక్గా నేను ఇక్కడ ఎత్తాను పాట, అక్కడ ఎండ్ చేస్తున్నాను, ఆ పిచ్చిలోకి వెళ్తున్నాను, ఆ టాప్ నోట్లోకి వెళ్తున్నాను, ఈ బేస్ నోట్లో నుంచి టాప్ నోట్లోకి వెళ్తున్నాను ఈక్వల్గా. ఇది దేవుడు ఇచ్చిన మహాకృపే కదా, మనం దాన్ని గుర్తించడం, దాంట్లో నిలబడ్డం. అందుకోసం దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని దేవుని మాట ప్రకారం జీవించగలిగితే అందరు పాడాల్సిందే, ఇక్కడ ఎవ్వరికి పక్షపాతం లేదు, భేదం లేదు. అందుకోసం దానికి ఒకసారి ఆ పాటకున్న ఏంటి నీ ఉద్దేశం, ఎందుకు పాడాలనుకుంటున్నావు అంటే 34 చదివాం కదా మనం, ఒకసారి తీయండి మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వాక్యం లేకుండా నీ వాక్యమును గురించి నా 4 పాడాలని అన్నారు కాబట్టి. 34 కీర్తనలో ఈ మాట నన్ను ఎక్కువ ప్రేరేపించింది, పాడేటప్పుడు కాంపిటీషన్ ఉండకూడదు సాటి వ్యక్తులతో, పాడేటప్పుడు సాటి వ్యక్తులతో పోటీ పడకూడదు. నా సహోదరికి మంచి గొంతున్న ఇంకా ఒక మెలడీగా పాడుతున్నా, వాళ్ళు ఇంకా చక్కగా వాళ్ళ, ఎందుకంటే మన వాయిస్ ఎలాంటి అని గుర్తు చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు,
డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి, ఫ్లూట్, వయోలిన్, కీబోర్డ్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సితార, గిటార్, వీటన్నిటిని అన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే రిధంలో కానీ మరి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ కానీ డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి అన్నమాట. కానీ అన్ని ఈచ్ ఇన్స్ట్రుమెంట్ మెలడీ ఈచ్ ఇన్స్ట్రుమెంట్ దే, దాన్ని కంపేర్ చేయడానికి వీల్లేదు. అలాంటప్పుడు దేవుడు మానవ గొంతులో కూడా కొంతమందిది ఫ్లూట్ వాయిస్ ఉంటుంది, కొంతమంది వాళ్ళు ఫ్లూట్కి సెట్ అవుతుంది అనమాట వాయిస్, కొంతమంది కీబోర్డ్ వాయిస్ ఆ కీబోర్డ్ రీడ్స్కి సెట్ అవుతుంది, కొంతమంది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, కొంతమంది అట్లాగే మన స్వరంలో కూడా స్వరస్థానంలో కూడా అటువంటి ఆ యొక్క రీడ్స్ మీదకి ఆ యొక్క ధ్వనుల మీదకి మన స్వరం సెట్ అవుతుంది. కొంతమంది చాలా బేస్ లో పాడుతుంటారు, వాళ్ళు తక్కువ కాదు, చాలా బేస్ లో పాడుతూ ఉంటారు, ఇంతలా గుంతుతో పాడుతుంటారు. అసలు శ్యామ్ కమలేషన్ గారు అని ఉండేవారు మన దేశంలో, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన డబల్ బేస్ లో పాడతాడు. ఎంత డబల్ బేస్ అంటే ఆయన పాడితే మనం ఎవరూ కూడా బాగాలేము, అంత కింద దిగలేము. కొంతమంది టాప్ నోట్ లో పాడతారు, ఏ 7 పిచ్ లో పాడతారు, కొంతమంది అందుకోలేము. కాబట్టి సంగీతంలో ఎప్పుడు కూడా 34వ దావీదు కీర్తన 3వ వచనం, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదాం. ఇది విజన్. ఇట్లాంటి విజన్ గాని ఉంటే సంగీతంలో ఉన్నంత సమస్య మరి దేంట్లో ఉండదు. బ్రదర్ భలే చెప్పారు, మీకు స్టూడియోలో సమస్యలు ఉంటాయి, మీకు స్టేజ్ మీద, స్టేజ్ అని చెప్పాల, ఇక స్టేజ్ సమస్యలు అయితే అసలు మీరు ఒక దేశం మీద ఒక దేశానికి మిసైల్స్ బాంబులు అట్టేసుకుంటారు అంతే. ఇంకా చెప్పాలంటే ఇంక మామూలుగా ఆడ ప్రత్యక్ష యుద్ధం కనబడదు, కానీ పరోక్షంగా బహునీచమైన యుద్ధం కనబడుతుంది. ఆ యుద్ధంలో నిలబడాలంటే ఎవరి వల్ల కాదు. స్టేజ్ మీద నిలబడడం అంటే యుద్ధంలో ఒక వీరుడు వీరోచితంగా నిలబడడం. దానికి ఎన్ని రాజకీయాలు తెలుసా, కొన్ని విషయాలు చెప్తే మీరే ఆశ్చర్యపడతారు. అయితే ఒక ఆత్మీయమైన బిడ్డ తప్ప ఎవరు జయించలేదు ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా కనబడి. ఎందుకంటే అక్కడున్నంత పాలిటిక్స్, అక్కడున్నంత రాజకీయాలు ఇంకెక్కడ ఉండవు. ఒక వ్యక్తి నేరుగా వచ్చేవాడు, వచ్చి పిఏ సిస్టమ్ ద్వారా కూర్చున్న వ్యక్తికి ఇంత డబ్బులు ఇచ్చేవాడు. ఇచ్చి ఎవరైతే ఆ సిస్టర్ కానీ స్టేజ్ మీద ఎక్కుతానే నీవు ఆ సిస్టమ్ దగ్గర కూర్చొని గందరగోళం చేయాలి, ఆ మైక్ కానీ బాగా వినబడకూడదు, ఆ వాయిస్ వాల్యూమ్ సరిగా రాకూడదు, అసలు అక్కడ ఉన్నటువంటి మిక్సర్స్ కూడా ఏం సరిగా పని చేయకూడదు, నీ ఇష్టం. ఆమె పాట కానీ ఏమి కానీ అందరికి వినబడకూడదు, అందరు దాన్ని మెచ్చుకోకూడదు, కాబట్టి నువ్వు గందరగోళం చేసి చెప్పేవాడు. అక్కడ వేల మంది వచ్చేవాళ్ళు, అందుకని ఎప్పుడైనా సరే ఎవ్రీడే అది జరిగేది. కానీ నేను మాత్రం విన్నాను, గమనించారో లేదు, నా సంగీతం స్టార్ట్ అయింది ఎప్పుడంటే, అంటే నేను ఎప్పుడు స్టేజ్ మీద ఉన్నా నేను కళ్ళు మూసుకొనే పాడుతుంటా, కళ్ళు తెరవను. అసలు ఎందుకు కళ్ళు తెరవు అంటే దానికి మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాను. నాన్నగారు నేను బతికిన తర్వాత, ప్రభు బిడ్డ అయిన తర్వాత నన్ను ప్రభు సేవకు పిలిచాడు కదా, సేవకు పిలిస్తే నేను సేవకు వచ్చాను. ఇప్పుడు ఎట్ట సేవ చేయాలో తెలియదు, స్టూడెంట్ని కదా నేను, అప్పుడే ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయ్యాను, 6 నెలలు అయింది. నా కళల సౌధం కూలిపోయింది. యేసు ప్రభు అన్నాడు, నో ఇంకెక్కడికి పోవడానికి లేదు, నువ్వు సేవ చేయాలన్నాడు కదా. ఇప్పుడు ఆయనలో ఉన్నాను, ఆయనతో ముడి పెట్టుకున్నాను. ఇట్ ఎట్లా, ఒకరోజు డాడీ అన్నారు, నాన్న నీకు రిజల్ట్స్ వచ్చాయి మంచి, ఏ ర్యాంక్లో పాస్ అయ్యావు, అబ్బా గొప్పదా, గొప్ప సంతోషం, అందరం వెళ్దారండి, గెట్ రెడీ అన్నారు. 6 మంది పిల్లలు, అమ్మ బస్ స్టాండ్ తీసుకెళ్ళాడు, ఏ ఊరు తీసుకెళ్తాడో ఎక్కడ తీసుకెళ్తాడో ఏంటో ఏం పార్టీ ఇస్తాడో ఏందో అనుకుంటా ఉన్నాం. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన, సో డాడీ మంచిగా మాకు చూసుకుంటాడు అనుకుని వెళ్తే బస్ స్టాండ్లో అన్ని బస్సులు వచ్చాక ఫుల్ జనం వచ్చిన తర్వాత నడి బస్ స్టాండ్లో తీసుకెళ్ళి నా చేయి పట్టుకుని బస్ స్టాండ్ సెంటర్లో నిలబెట్టి, ఆయన ఇప్పుడు నువ్వు సేవకు పిలువబడ్డావు, దేవుడు నీకు మంచి తలాంత్ ఇచ్చాడు, మంచి స్వరం ఇచ్చాడు, నువ్వు మ్యూజిక్లో నిజంగా హిస్టరీ ఎకనామిక్స్ మీద తీసుకుని డాడీ నాకు కష్టం అన్నావు, కానీ దాంట్లో కూడా నీకు మంచి మార్కులు ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, ఇక్కడ చేరి నీ గొంతెత్తి యేసు ప్రభు దేవుడు అని పాడాల, ఇది ఇక్కడ ఆరంభించాల, ఇది నీ పరిస్థితి, ఇక్కడ స్టార్ట్ అవ్వాల నీ పరిచర్య. దేవుడు నీకు ఇచ్చిన స్వరం యొక్క అదే కదా ఉద్దేశం,
దేవుడు ఏం చూస్తాడు ఏం చూస్తాడు, పాట రాయాలా, పాట పాడాలా, పాట మెప్పులోకి రావాలా, నేను పాడుతున్నాను రాస్తున్నాను పాడుతున్నాను అనడానికి ఇంటెన్షన్ ఏంటంటే టు గెట్ వన్ సోల్, నీ కోసం ఒక ఆత్మ సంపాదించాలా, దేవా నిన్ను మహింపరచాలి, నిన్ను గణపరచాలా, నిన్ను ఆరాధించాలా, నీ నామాన్ని గొప్ప చెయ్యాలా, నీ కోసం ఒక ఒక ఆత్మను సంపాదించాలి, నీ కోసం ఒక జీవితానికి పునాది వేయాల, ప్రభా ఒక మూల రాయి పడాల, ఇది 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 కదా. కమాన్ స్టార్ట్ అండి. నేను అసలు ఎంత కోపం చూసానంటే ఆయన వంక తమాషానా, ఇక బస్ స్టాండ్లో ఎవరు పాడుకుంటారు చెప్పండి, ఏదో భిక్ష వాళ్ళు వాళ్ళు పాడతారు, బస్ స్టాండ్లో పాడేది ఏంది, మనం పాడతామా? స్టేజ్ ఎక్కి మర్యాదగా ఫలాని సిస్టర్ పాడతారు, ఫలాని బ్రదర్ పాడతారంటే పాడడానికే ఎంత కష్టం అనిపిస్తుంది కదా. కానీ బస్ స్టాండ్లో పాడితే మనకేమన్నా మన హృదయం ఎలా ఉంటుంది? అప్పుడు అన్నారు నాన్నగారు, నాయన పాపం చేయడానికి సిగ్గుపడరు మనుషులు, ప్రభువును మహింపరచడానికి సిగ్గుపడగలరు. కమాన్ నేను బతికావు నోరుతారు. ఆ రోజు ఆరంభమైంది నా సంగీత పరిచర్య. అంటే అప్పుడు ఏ స్టేజీ లేదు, ఎవరు లేరు, కానీ ఒక కిలో 2 కిలోమీటర్ల వరకు నా డాడీ హ్యాండ్ మైక్ ఇచ్చి నన్ను సువార్త చెప్తూ పాడమన్నారు. యేసు ప్రభువుని గురించిన మాటలు చెప్తూ పాడాలి. ఆ బజార్లో అది హిందూ ముస్లిమ్స్ అంటే ముస్లిం ఏరియా అది, ఉదయగిరి అనే ప్రాంతము, అక్కడ అందరు ముస్లిమ్స్ ఉంటారు, ఎవరు బయటకు ఆడవాళ్ళు కనపడరు. నన్ను తీసుకెళ్ళి ఆ బజార్లలో పాట పాడిస్తుంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు. చాలా బాధ అనిపించింది. కానీ ఒక మాట అన్నారు నాన్నగారు, ఇది నువ్వు చూస్తావు నీ ఫ్యూచర్లో, ఇక్కడ ఆరంభమైంది నీ సేవ, ఇక్కడ ఆరంభమైంది. దేవుని బిడ్డారా, దేవుని రాజ్యం కోసం ఆరంభమయ్యే సంగీతం, దేవుని రాజ్యం అంతం కాదు అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఏ నేను మిమ్మల్ని ఇదేంటి సంగీతం గురించి చెప్పంటే ఇవన్నీ చెప్తా ఉంది అనుకుంటున్నారా? మన సంగీతము దైవికమైన సంగీతం అంది. మన సంగీతము పరిశుద్ధుడైన దేవుడు మహింపరిచే సంగీతం. మన సంగీతానికి ఫస్ట్ మార్క్ ఇచ్చేది దేవుడే, అప్రోచ్ చేసేదే దేవుడే. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము, మన గొంతు బాగాలేదు వాళ్ళ గొంతు బాగుంది అని మనమే అనవసరంగా బాధ పెట్టుకుంటాం మనసులో. మనమే నేను పాడలేను నేను వాళ్ళ పాడలేను అని అనుకుంటాం. ఇప్పుడు చెప్పా కదా స్టేజ్ మీద యుద్ధం అలా చేస్తారు, స్టూడియోలో యుద్ధం ఇంకో రకంగా ఉంటుంది. మంచిగా వస్తున్నటువంటి వాయిస్ని గందరగోళం చేసేసి ఇక్కడ ఒక వాయిస్ కూడా లేదు ఏం లేదు అసలు ఏం లేదు అని తెచ్చి ఒక డబ్బలా తెచ్చిపెట్టచ్చు. అదొక యుద్ధమే. అసలు ఇక్కడ ఇంకా చెప్తున్నాను మీకు, పాడతా ఉన్నాను ఒక స్టూడియోలో, అందులో 2-track రికార్డింగ్ ఉంటుంది. 1-track అసలు ఆ దినాల్లో చాలా కష్టం, ఇన్స్ట్రుమెంట్స్ అంతా అందరు కలిసి పాడతా ఉండాలా, సింగర్ కూడా పాడతా ఉండాలా, తప్పని ఎవరో ఒకరు తప్పు చేస్తే మళ్ళీ అన్ని ఆగిపోవాలా, మళ్ళా పాడాలా. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కదా, ఎంత కష్టం. అలా పాడతా ఉంటే ఒక ఆయనకి సితారం వాయించే వ్యక్తి తప్పని ఆపేశాడు. బ్రింగ్ 1 more bottle అని అన్నాడు. ఇంకొక బాటల్ తాగితే గానీ నేను నా వేళ్ళు పలకం అన్నాడు. నేను ఒక దేవుని బిడ్డని, నేను దేవుని సేవ చేసే బిడ్డ, నాకు ఆ మాటలు వింటానే మళ్ళా నేను పాడాలి, బజార్కి వెళ్ళాలి, ఇంకొక బాటల్ తేవాలి, అతను తాగాలి, అతను వాయించాలి. నాకు ఆ రోజు స్టూడియోలో నేను తీర్మానిస్తున్నాను, ప్రభా నన్ను ఇటువంటి వాళ్ళ మధ్యలోకి తీసుకురావాలి, నేను ఇక పాడని స్టూడియోస్, ఇటువంటి స్థితికి నాకు వద్దు ప్రభా అని అన్నప్పుడు, మా పెద్ద తమ్ముడు అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఆయన 93 సంవత్సరం, ఆయన అక్కడే సెమినరీ చదివాడు. 95లో నేను అమెరికాకి వెళ్ళాను. అప్పుడు అన్నాడక, నువ్వు ఎక్కడొద్దు, స్టూడియో ఎక్విప్మెంట్ నేను నేనే కొనుక్కుంటాను, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని విశ్వాసంతో ప్రార్థన చేశాం. చేస్తే అమెరికాలో మంచి చక్కగా 2-3 మీటింగ్స్లో ఒక కాన్సర్ట్ లాగా పెట్టామన్నమాట. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, తెలుగు ఈ భాషల్లో పాడడం జరిగింది. నేను అప్పుడు ఒక మన ఇండియన్ బ్రదరు, ఆయన డాక్టర్, ఆయన టచ్ చేయబడ్డాడు. ఆయన వచ్చి అన్నాడు, ఇంత మంచి వాయిస్ ఉండి ఇంత మంచిదిగా ఉన్నా మరి నీకు ఓన్ స్టూడియో ఉందా అన్నాడు. లేదు అన్నయ్య, నాకు లేదంటే, చూడు నేను ముందు నేను లోన్ పెట్టి స్టూడియో ఎక్విప్మెంట్ కొంటా, మీరు చిన్నగా తీర్చుకుందరు కానీ అని చెప్పి స్టూడియో ఎక్విప్మెంట్ కొన్నారు. షికాగోలో ఉండేవాడు తమ్ముడు అప్పుడు.
తమ్ముడు అప్పుడు పెళ్లి కాలేదు, ఆయన ఇంట్లోనే ఆయన 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 అపార్ట్మెంట్ లోనే స్టూడియో ఎక్విప్మెంట్ కొని అప్పటి నుంచి ఇప్పటిదాకా నో స్టూడియోస్. ఏదైనా పాడ నేను అప్పుడే ప్రభుని అడిగా, నేను నీ సేవకురా, నన్ను ప్రతిష్ఠించావు, ఇప్పుడు ఏదన్నా కావాలా సితార వేసుకోవాలా అవి వేసుకోవాలంటే ఇప్పుడు ఆన్లైన్ లో పంపించుకుంటారు. ఇప్పుడు తమ్ముడే ఎవరన్నా ఆయనే వేయించుకుంటాడు, ఆయనే చేస్తాడు. అట్లనే ఇంతవరకు వేరే స్టూడియోస్ లో పాడకుండా దేవుడు నన్ను అలా చేశాడు. శాల్యం బ్రదర్ చెప్పాడు కదా, ఎవరన్నా తీసుకెళ్లి అష్ట కష్టాలు పెట్టి అక్కడ షూటింగ్ ఇక్కడ షూటింగ్ ఎక్కడ చేసినా కూడా ఇక నేనేమి చేయలేను కదా. అందుకని ప్రతి కష్టం వెనకాల దేవుని ఉద్దేశంతో, అంటే నాలాగా అందరు చేసుకోలేరు, నాలాగా అందరు ఇది చేసుకోవాలంటే కష్టం. కొంతమందికి ఆడపిల్లను కాబట్టి సేవలోకి వచ్చాను కాబట్టి అందరిలాగా ఒక గాయకురాలుగా నేను బయటకు రాలేను. ఎందుకంటే నాకు సంఘము, నేను ప్రతిష్ట చేసుకున్న సేవకురాలని ఫ్రీగా వచ్చి స్టేజీల మీద డయాస్ల మీద నేను అందరం అందరితో కలిసిపోయి పాడడానికి నా వల్ల కాదు. ప్రభు అనుమతితో రావాలి, నేను ప్రభు చిత్తంలో రావాలని. ఏదైనా సరే ఆయన నా జీవితాన్ని ప్రభు బలిపీఠం మీద పెట్టాను. ఇప్పుడు నేను ఎక్కడా నేను ఫిక్స్ అయిపోయినాను, అక్కడ దేవుని మహింపరచడానికి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఒక్కటే చెప్పగలను దేవుని పిల్లలకి, తనకు స్తోత్ర రూపము కృత గీతము ఆయన మన నోట వస్తే ఆరాధన అనేది పర్సనల్ గా ఉండేది. ఇప్పుడు బయట స్టేజ్ల మీద ఎంతసేపని ఆరాధన చేస్తాం. అందుకని ఒక రోజు ఏంటంటే అత్యున్నత సింహాసనం అనే పాట మీకు అందరికీ తెలుసు. అంటే దాన్ని ఆ పాటని బ్రదర్ నన్ను శాలేం బ్రదర్ ఆ మెసేజ్ పెట్టారు, వాయిస్ మెసేజ్ అక్క. ఈ పాట అందరి సంఘాల్లో పాడతారు, ఇప్పుడు ప్రపంచం అంతా పాడతారు. 2010లో నేను చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన ప్రకారం స్టార్ట్ చేసాం. ఇప్పుడు వరకు ప్రతి ఆరాధనలో ఆ పాట పాడకుండా మేము చర్చ్ వర్షిప్ క్లోజ్ చేయాం. 10 సంవత్సరాలుగా మేము చర్చిలో పాడకుండా, తర్వాత ఈ జూమ్ మీటింగ్ మార్చడంలో నేను స్టార్ట్ చేశాను. ప్రతి జూమ్ మీటింగ్ మీ హల్లెలూయాతో నేను క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేస్తాను ప్రతి జూమ్ మీటింగ్. అంటే నా థ్యాంక్స్ ప్రభా, ఈ రోజు 5 మీటింగ్స్ రోజుకు 5 లేక 6 మీటింగ్స్ చేస్తాను నాకు ఇలాంటివి. మార్నింగ్ ఈవినింగ్ లాస్ట్ 11 o'clock కి డాక్టర్ మహర్షి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన సాధన సంగీత సాధన క్లోజ్ అవుతుందా 11 o'clock కి. ఆ 11 o'clock కి మీ పాటతో క్లోజ్ చేస్తాను. మా చుట్టుపక్కల ఇళ్ళలో ఆ పాస్టర్ గారు ఏంటి ఇప్పుడు పాడుతున్నారు అనుకుంటారు అనమాట. ఎవ్రీడే 11 o'clock గట్టి పాడుతాను, నా చుట్టుపక్కల ఇళ్ళలో అప్పుడు కామ్గా ఉంటుంది కదా, అందరికీ అది పడుతుంది. అంటే అనుకుంటారు ఆ పాస్టర్ గారు ఇప్పుడు కంప్యూటర్ వర్క్ క్లోజ్ అయినట్టుంది అనుకుంటారు అనమాట. వండర్ఫుల్ కదా. ఆ పాటని ఎట్ట ఇచ్చాడో మీకు మీకు అంటున్నారు కదా, దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తే, అంటే పాటలు దేవుడు ప్రేరేపించే బిడ్డలు కూడా ఉన్నారు మీ వ్యక్తిగత జీవితంలో కూడా. మీరు ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఈ జనరేషన్స్ లో అలాంటి వాళ్ళు లేవాలని. మీరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు శాలేం బ్రదర్, రాజేష్ బ్రదర్, మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే ఒక తరం వెళ్ళిపోతా ఉంటే ఇంకో తరం రావాలి కదా, ఇంకొక తరం రావాలి, ఇంకా అనేక మంది లేవాలి. ఇట్లాంటి వర్షిప్పర్స్ జునైన్ గా ప్రభుని ఆరాధించే బిడ్డలు లేవాలి. కాబట్టి ఆ పాటని ఎట్ట ఇచ్చాడో దేవుడు మీకు 1 నిమిషంలో 2 నిమిషాల్లో చెప్తాను. ఏంటంటే నేను పర్సనల్ గా వర్షిపర్ని, వ్యక్తిగతమైన ఆరాధకురాలు. మనకి వ్యక్తిగతమైన ఆరాధన లేకపోతే బహిరంగంగా ఆరాధన చేయడానికి అంత అనాయింటింగ్ అభిషేకం ఉండదు. ప్రభుత్వం సంబంధము సహవాసం లేని వాళ్ళు పాట రాసినా పాట పాడినా అది పవర్లెస్. అందుకోసమనే పాట రాయాలనే ఉత్సాహం ఉన్నా, పాట పాడాలనే ఉత్సాహం ఉన్నా, పాటకి మూలకర్త అయిన ఏసయ్యతో మన బాట ఉండకపోతే ఆయనే మన రూట్, ఆయనతో. అందుకే స్తోత్ర రూపము క్రొత్త గీతం అని అంటే ఆ క్రొత్త గీతం అంటే క్రొత్త లైఫే. ఆ క్రొత్త జీవితాన్ని ప్రభుతో ఆరంభించకపోతే మనం పాట పాడలేం, పాట పాడలేం. అందుకోసమని ఆ క్రొత్త పాటకు ప్రతిరోజు ఆయన మనం గణపరుస్తూ ఉండాలి, ఆరాధిస్తున్నాం ఆయనతో కనెక్షన్ అనమాట. అంటే మనం అంటే మీరంటే అక్క మీరు సమర్పించుకున్నారు ప్రతిష్ఠ చేసుకున్నారు కాబట్టి మీరుండేంత దేవుడితో మేము ఉండలేము, మాకంత పెద్ద టైం లేదు అనుకోవడానికి లేదు. కానీ మన శ్వాసలో మన ప్రాణం ఇచ్చాడు దేవుడు. అందుకే ఈ మన కృతజ్ఞత హృదయంతో ఆయన మన మహింపరచుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు మనకు చాలా లోపల ఆ మెసేజ్ అనేది వస్తుంది కదా. అందుకే నేను పైకి ఇంటి మిది మీదకి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్ గా స్తుతి ఆరాధన
ప్రార్థన రెండు చేసుకుంటాను. అట్లా ఒక రోజు వెళ్ళి స్తుతి ఆరాధన చేసుకుంటా ఉన్నాను కావల్లోనే మన ఇంటి పైన. అసలు ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నానో నాకే అర్థం కాలేదు. అది అవర్స్ టుగెదర్ అయిపోతా ఉంది. అది ఆ టైంలో నా ఆత్మకి నేను ఇంకా స్పిరిచువల్ సెన్స్ కలిపినది రెల్మ్లో నుంచి మనం ఉండేటువంటి ఈ రెల్మ్లో నుంచి స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. అట్లా చేసే కొద్ది దేవుని స్తుతించే కొద్ది నా ఆత్మ శరీరం ఇక్కడే ఉంది, నేను కళ్ళు మూసుకొని ఉన్నాను ఆరాధన చేస్తున్నా గానీ ప్రభు యొక్క సింహాసన మహిమలోకి నేను ఆవరించబడ్డాను. అసలు అదొక గొప్ప అద్భుతమైన విషయం. ఆ పాటకు ఏడు చరణాలు ఉన్నాయి. నేను పెన్ను తీసుకొని రాయకుండానే నేను ఆ స్పిరిచువల్ రెల్మ్లోనే ఆత్మలో నింపబడిపోయిన సమయంలో అసలు ఆ పల్లవతో స్టార్ట్ అయిపోయింది అంతే అర్జున సింహాసనంపై. ఎందుకు ఆ పాట ఇంత పవర్ఫుల్ గా ఇన్ని స్థలాలకి ఇన్ని దేశాలకి వెళ్ళిందంటే ఆ ఆత్మ ప్రపంచ అంటే దేవుని బిడ్డలు ఆరాధన చేసే కొద్ది ప్రభుతో సహవాసం చేసే కొద్ది దేవుని సన్నిధిని ఎట్లాగ నింపుకుంటారు, ఎట్లాగ ఆ సన్నిధి మనల్ని ఆవరిస్తుంది, ఆ సింహాసన మహిమ అనేది ఎలా మనల్ని ఆవరిస్తుంది. నా ఆత్మ ఆ సింహాసన మహిమలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ప్రభుతో కనెక్ట్ అయిపోతామో ఆటోమేటిక్ గా మన బాడీ ఆయనకి అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఒక అద్భుతమైన పాట కంటిన్యూస్ గా పాడేస్తున్నాను వితౌట్ మై నాలెడ్జ్. ఏ పెన తీసుకొని పేపర్ తీసుకొని రాయకుండా వర్డ్ బై వర్డ్ అసలు నేను ఒకసారి దాన్ని పాడుకుంటుంటే ఆశ్చర్యం వస్తుంది. ఎన్ని రీతులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనకి ఆ మాటలు నిజం సెట్ చేశాడో అంత అయిపోయిన తర్వాత నేను ప్రార్థన అంతా ముగించుకొని ప్రభు ఇది కొత్త అనుభవం నాకు ఇది. నేను ప్రార్థనలో ఆరాధనలో పాడేశాను కానీ అది ఎలా ఉంటుందో మళ్ళీ మర్చిపోయానే ఎట్టుంటదో అని కిందకు వచ్చింది. మళ్ళీ నేను కూర్చుంటే మన టేప్ రికార్డ్ లో రివైండ్ చేసి ఎట్లాగ ఆన్ చేస్తాము అలానే మొత్తం వస్తుంది. దాన్ని రాసి ఈరోజు ఎక్కడ దాని పరిస్థితి ఒకసారి ఒక మాట చెప్తాను. పాటలు రాసే బిడ్డలు ఉన్నారు, ఇక్కడ పాడే బిడ్డలు ఉన్నారు, మీరందరూ వింటున్నారు. ప్రభువా నువ్విచ్చిన పాట అయితే, నీవిచ్చిన నీ మాట అయితే, ఇది నీ ఆరాధన అయితే, లెట్ మీ సీ ద పవర్ ఆఫ్ దిస్ సాంగ్. ఆ పాటలో నీ శక్తి లేకపోతే ఎందుకు ఇట నాకు? పాటలో శక్తి ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట ఉంటే, దేవుని చిత్తంలో. ఆ దేవుని మాట అంటే ఆయనే, ఆయన మహిమార్థమే అది. దేవుని ఆయన కనపరుస్తూ ఆయన శక్తిని కనపరుస్తూ ఆ మాటే పవర్ అనమాట ఆ పాటకి. అయితే నేను ఆ పాట రాసిన కొత్త అనమాట. నాకు ఒక కోట అనే ఊరికి వెళ్ళాను. అక్కడ డాక్టర్ ప్రెసిషన్ ఉన్నారు, ఆత్మీయ చెల్లి. ఆవిడ ప్రసవించింది చిన్న అప్పటికే ఆవిడకి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు మూడో కంతు. ఆ బిడ్డ చూసి చాలా వీక్గా ఉన్నాడు ఆ బిడ్డ. అసలు ఆమె మంచి డాక్టర్ గైనకాలజిస్ట్, ఆ ఫ్యామిలీ చాలా మంచి దేవుని కుటుంబం. మీటింగ్ అయింది పడుకొని ఉన్నాను. ఆ మూడు నెలల బిడ్డ, చిన్న బిడ్డ, అసలు ఆ బిడ్డ కండిషన్ ఎట్టుందంటే హార్ట్ మీద లంగ్స్ మీద లోపల కూడా నీరు పట్టిపోయి ఆ బిడ్డ చావుబతుకుల్లో ఉన్నట్టు. రాత్రంతా తను కూడా పీడియాట్రిషన్ గైనకాలజిస్ట్ రెండో ఆమె. ఆ బిడ్డకి చేసింది వైద్యం చేసింది తన కొడుకు చచ్చిపోయే కండిషన్లో వచ్చేసాడు. ఇక ఆమె ఏం చేసిందంటే దైవ సేవరాలు గదిలోకి పోదామని నా నేను ఎదురుపోతున్నాను, నా మంచం పక్కన రెండు టవల్స్ బాగా ముంచి ఆ టవల్స్ ని అట్లా పరిచి దాని మీద ఆ బిడ్డని ఈ బిడ్డని ఇక్కడ పెడుతున్నా. సేవకురాలు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటది, దేవుని మహింపరుస్తూ ఉంటది, నా బిడ్డ బతికితే ఇక్కడ బ్రతకాల అని నేను ఇంక చూడలేను నా బిడ్డ చావు అని వెళ్ళిపోయి పక్క గదిలో మోకాళ్ళ మీద ఏడుస్తూ ప్రార్థన చేస్తూ చొక్కి సోలిపోయి ఆమె నిద్రలోకి వెళ్ళిపోయాను. కానీ తోక 4 o'clock అప్పుడు నేను లేస్తాను ప్రేయర్కి, 30 ప్రభు లేపుతున్నారు. లే నేను లేస్తే బాబు చిన్న బిడ్డ అచేతనంగా ఒక ఒక మాంసపు ముద్ద పడిపోయినట్టుగా లైఫ్లెస్ గా ఒక ఆ బేబీ అక్కడ పడిపోయి ఉండడం. ఇంతేంది వీడెందుకు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఈ బిడ్డని ఇక్కడ ఎందుకు పెట్టారు అని చూస్తే ప్రభు నాతో మాట్లాడుతున్నారు, ఈ బిడ్డ చనిపోతున్నాడు, నువ్వు అత్యున్నత సింహాసనం అనే పాట పాడు అన్నాను. ఎవరో చెప్తున్నారు, ఎవరో చెప్తున్నారు, ఏంది ఇది, ఈ పాట ఏంది పాడమంటున్నారని. నిజంగా దేవుడు నాకు ఆ సమయంలో ఒక సెన్స్ ఇచ్చి మెలకు ఇచ్చి అంటే మత్తుగా నేను కాలోగిలో అనుకోకుండా నేను వెంటనే పాట స్టార్ట్ చేశాను. పాట పాడుతానే ఉన్నాను పాడుతానే ఉన్నాను పాడుతాను. ఆ 7 standards పాడాను. ఆ బిడ్డ కెవ్వును అరవడం, అసలు ఆ బిడ్డలో ఒక లైఫ్ వచ్చి కెవ్వును అరవడం. ఇక నేను పరుగులెట్టుకుంటే తలుపులు తీసుకొని పరుగులెట్టుకుంటే ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి
ఆ డాక్టర్ మా మోకాల మీద టేస్ట్ సోలిపోయింది కొట్టి పరిచి రా ఏంది ఏంది ఇక్కడ ఈ బాము లేచి అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఎందుకు తెచ్చామంటే అసలు పరిగెత్తకుండా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బిడ్డ బీటెక్ అయిపోయి పెద్ద మ్యూజిషియన్ ఆయన ఆయన ఎంత చక్కటి కంపోజ్ చేస్తున్నాడంటే స్టాన్లీ సజీవ్ అని నేనే పేరు పెట్టాను ఆయన తీసుకున్న రోజు స్టాన్లీ సజీవ్. కాబట్టి దేవుని బిడ్డలారా ఆ రోజు అర్థమైంది నాకు దేర్ ఇస్ పవర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ పవర్ ఇన్ ద సాంగ్ దేవుని శక్తి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ చెప్తున్నాను మీకు దేవుడిచ్చే పాట కానీ దేవుడిచ్చే మాట కానీ ప్రభువే మిమ్మల్ని ప్రేరేపించి ప్రభు ఒక పాట మీకు ఇచ్చారంటే తమాషా కాదు దానికి ఎవరు దేవునికి మహిమ కలుగుగాక. ఎవరైనా మిమ్మల్ని ఎక్కతాలు చేసినా మిమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడినా మిమ్మల్ని దూషించినా ద్వేషించినా ఏం చేసినా దయచేసి పట్టించుకోవద్దండి. దేవుడు వాడుకునే సమయం వస్తుంది దేవుడు దాని ఆ సందర్భంలో నువ్వు నిలబడతావు. ఇప్పుడు చూడండి ఆ పాట యొక్క శక్తి ఏంటో చూపించేశాడు దేవుడు. ఈ రోజు నేను చాలా దేశాలు తిరిగాను నేను అన్ని దేశాలకు పోతాను అనుకోలేదు చాలా దేశాలకు తీసుకెళ్ళాను అంత దేవుడు. కానీ ప్రతి దేశంలో ఆ పాట పాడుతున్నారు నాకెంత ఆశ్చర్యం. ఎక్కడ తెలుగు భాష మాట్లాడే క్రైస్తవులు ఉన్నారో వారు ఆ పాట పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎన్ని అద్భుతాలు జరిగినాయో అట్లా నేను మిమ్మల్ని అందరినీ ఒక చిన్న సేవకురాలుగా నేను మిమ్మల్ని అభినందించడం కాదు ఒక చిన్న ఆశీర్వచనం ఇస్తున్నా. మీ అందరి స్వరాలు అలాగా మారును గాక. మీరు ఎవరెవరైతే దేవుని ఉద్దేశంలో దేవుని చిత్తంలో పాట రాయడానికి దేవుడు నాకు పాట కావాలని అడుగుతున్నారో మీ నోట ఆయన తన పాట పెట్టి మీ నాలుకలు ఆయన వాక్యము గురించి పాడాలి. అది డెడికేషన్. మీరు ఎవరవ్వా నాకంత మంచి వర్డ్ రాదు నాకంత పెద్ద మాటలు రావు అని డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు ఏ వాక్యాన్ని నాకు అందుకోసమని అప్పటి నుంచి వాక్యం చదివినప్పుడల్లా ఆ వాక్యమే నా పాట. నా నాలుక నీ వాక్యముని గురించి పాడడం ఎంత గొప్ప మాట. నీ వాక్యాన్ని గురించి పాడటం కంటే కావాలనా ప్రభువా? అంత మంచి లాంగ్వేజ్ అంటే ఒకవేళ సాహిత్యపరంగా మంచి మంచి మాటలు రావు పెద్ద పెద్ద మాటలు రావు కానీ బైబిల్లో ఉన్న ప్రతి వాక్కి శక్తి ఉంది ప్రతి మాటకి పవర్ ఉంది. కాబట్టి మీరు మోకరించి ప్రార్థన చేసి ప్రభుకి మీకు చిన్న బిడ్డలైనా పర్వాలేదు మీరు యవనస్తులైనా వృద్ధులైనా స్త్రీలైనా పురుషులైనా ఇన్ ఆల్ ఏజెస్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే అనేక మంది లక్షలాది మంది దేవుని స్తుతించే బిడ్డలు లేవాలి. అది నా ఇష్టం. దేవుని ఆరాధించే బిడ్డలు లేవాలి. మీ గొంతుల గురించి మీరు ఎప్పుడు కూడా తర్వాత నన్ను ఇంపాక్ట్ చేసిన మరొక విషయం చెప్తాను మీకు. గొంతుని కంపేర్ చేసుకోవడం అనేది చాలా పొరపాటు. ఎంత పొరపాటు అంటే అట్ట పాటలు లేదు అని. ఒక రోజు నన్ను స్త్రీల మీటింగ్ పిలిచారు. యవనస్తులు అన్నప్పటికి 25 సంవత్సరాలు 25 ఇయర్స్. అందులో నెల్లూరులో పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని. ఆ చర్చిలో పెద్ద పెద్ద ఆంటీలు ఉంటారు. వాళ్ళ మధ్యలో వాకింగ్ చెప్పడం నన్ను పిలిచారు. అందులో ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ మంచి జాబ్స్ ఉన్నవాళ్ళు. ఆ ఆంటీలకి నేను వాకింగ్ చెప్పడం అనుకున్నా కానీ పాప యంగ్ ఉమెన్ నువ్వు సేవకు వచ్చావు కమాన్ నువ్వు ఈరోజు వాకింగ్ చెప్పాలన్నారు. ఆ వాకింగ్ చెప్పే ముందు ఒక ఆంటీ టెస్ట్ మనీ ఇచ్చారు. ఆమె దేవుని సేవకు సమర్పించుకున్నారు. ఆమెకు గుంతేలే. ఆమె కానీ పాడితే పక్కన వాళ్ళు పారిపోతారు. ఆమెకి వాయిసేలే. అంత భయంకరంగా ఉంటుంది ఆమె గొంతు. అంటే ఆమెకి పాడాలని ఇష్టం. ఏదో ఒకటి నేర్చుకొని పాడేస్తూ ఉంటుంది ఆమె. ఆమె ఏమైందంటే అంశమతమ్మ మన పాప బిడ్డలాంటిది వచ్చింది పాప కానీ ఆమె ముందు నేను పాడకూడదు కానీ పాడతా అనింది. పాడింది ఆంటీ పాడతా అంటే అందరు నవ్వుతున్నారు కానీ నేను సీరియస్గా వింటున్నా. ఈమె ఏందో చెప్పబోతుంది. ఆమె పాడి ఒక టెస్ట్ మనీ చెప్పింది. మీకు ఒక విషయం చెప్తా ఏమండి, ఈ యవనస్త్రాలు కూడా సేవ చేస్తుంది. ఈమెకి కూడా ఒక పునాది లాగా ఇది ఉండాలి. ఈమె కూడా అనేకులు చెప్పాలి అని అనింది. ఆమె పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్. అప్పుడే ఆమె బిల్లీ గ్రాహం అసోసియేషన్లో మంచిగా ఆమె దేశాలు తిరిగిన వ్యక్తి. ఆమెని నేను చూసి అంత పెద్ద ఆవిడ మాట్లాడుతుంటే ఆంటీ నేను చాలా వినయంగా వింటా ఉన్నాను. ఆవిడ అన్నారు ఒకరోజు నన్ను ఒక పాస్టర్ గారు పాడమన్నారు. అది ఒక పల్లెటూరు. అందరు పాడుతా ఉంటే అమ్మ దయచేసి ఏమనుకో ఒక మనుషులు ఇంకా ఎవరు రాలేదు నేను చూస్తే పాడలేకపోతున్నాను అందరు వచ్చేదాకా పాడమ్మా అంటే ఆమె గొంతు ఎట్లాంటిది. సార్ నేను పాడను అనకుండా మనుషులు అందరూ వచ్చేదాకా పాడతానులేనని మైక్ తీసుకొని పాడతా ఉంది ఆవిడ. మనుషులు వచ్చే లోపల అది నిండాలంటే ఆమె పాడాల. ఆమె ఎట్టో గట్ట రాగమో ఏమో ఆమె పాడేస్తా ఉంది.
పాట పాట అంతా అయిపోయిన తర్వాత ఆమె దాదాపు 4-5 పాటలు పాడినట్టుంది. ప్రజలందరూ కూర్చున్నారు. వాక్యం అంతా అయిపోయింది. ఎండింగ్ లో అందరు పోతా ఉన్నారు. కానీ ఒక కిటికీ దగ్గర ఒక యవనస్తుడు నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ఆమెకు చాలా భయం వేసింది. ఆమె ఎటు పోతే అటు వస్తున్నాడు యవనస్తుడు. అతని దృష్టి నుంచి తప్పించుకోవాలని ఎంతో చేస్తుంది కానీ ఆ యంగ్ ఫెలో ఆమెనే చూస్తుంటే భయం వేసింది. ఇదేంది ప్రభు నేను ఇక్కడికి వచ్చానని. తీరా ఆమె వాకిట్లో అందరూ అయిపోయారు. వాకిట్లోకి వస్తానే ఆ యవనస్తుడు దామని వచ్చి ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోయి అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు. బాబు ఎందుకు పడ్డావు నాయన, ఎందుకు పడ్డావు అని పాస్టర్ గారు అడుగుతుంటే అయ్యా ఎవరయ్యా ఈమె, ఈ చర్చి దారినే వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నానో తెలుసా అని జోబులను తీశాడు. 2 పాయిజన్ బాటిల్స్ ఉన్నాయి. విషయం తీసుకొని చచ్చిపోవడానికి వెళ్తున్నానయ్యా. ఇదిగో ఇక్కడ ఏదో పాట వస్తుంది, మాట వస్తుంది, శబ్దం వస్తుందని ఇటు వచ్చాను. మీరు నమ్ముతారో లేదో, నేను చావడానికి నన్ను నేను శప్పించుకుంటూ ఎప్పుడెప్పుడు చచ్చిపోదాం అన్న వ్యక్తికి మనసు నెమ్మది లేకుండా ముక్కలైపోతుంది నా హృదయానికి. ఇక్కడ నుంచి చల్లగాలొస్తే ప్రాణం ఎలా చేద్దెత్తదో ఈ మాటలు నన్ను పట్టుకున్నాయి. నేను చావకూడదు ఇంకా అనుకున్నానయ్యా. ఇక అక్కడే కిటికీ దగ్గర నిలబడుకుని ఎవరు పాడుతున్నారండి ఏం కనపడింది అయ్యా, ఈ పాడతానే ఉంది 2 పాటలు 3 పాటలు 4 పాటలు. ఒక్కొక్క పాట పాడుతా ఉంటే విషమ దిగుతున్నట్టు దిగిపోతా ఉంది నా నాలో. అసలు మొత్తం విషమ దిగిపోయి టోటల్ గా నా మైండ్ లో నుంచి అది వెళ్ళిపోయి యేసు ప్రభు లోపలికి వచ్చాడయ్యా. చప్పట్లు కొట్టాలనిపించింది నాకు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని బిడ్డలారా, ఇలాంటి మనకి వినిపిస్తున్నాడంటే దేవుడు. అప్పుడు ఆంటీ అన్నారు ప్రభు దగ్గర ఉన్నారా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారా అవన్నారు. ఒక మాట అన్నారు ఆవిడ, ఆ వ్యక్తికి పాపం విషయం ఉంది. ఆ వ్యక్తి విషం తాగి చచ్చిపోవాలనుకున్నాడు, నిత్య నరకానికి పోవాలనుకున్నాడు. దేవుడు నన్ను వాడుకోలేదా ఎంత మంచి మాట. దేవుడు అక్కడ ఏముంది నాకు, ఆ సౌండ్, ఆ వర్డ్, ఆ మాట, ఆ పాట, ఆ సమయంలో ఆ వ్యక్తికి ఎటువంటి, ఎవరు ఆ వ్యక్తిని మార్చగలరు, ఎవరు ఆ వ్యక్తిని బతికించగలరు, ఎవరు ఆ వ్యక్తిని నడిపించగలరు. నేను ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చే కమింగ్ జనరేషన్ లో ఇప్పుడు ఎవరైతే ఆశపడి ఆసక్తితో దేవుని గురించి పాడాలని ఆశపడే ప్రతి ఒక్కరికి నేను ఒక ఛాలెంజ్ గా మిమ్మల్ని దేవుడు అలాగ వాడుకొనుగాక. ఏంటంటే మీ పాడారా, మీరు ఒక మాట చెప్పారా, మీరు ఒక పాట వాడారా, అలాగ ఇదినాలు మీరు గమనించలేదు కరోనా కాలంలో ఎక్కువ ఆత్మహత్యలు, ఎక్కువ చచ్చిపోతున్నారు, ఎక్కువగా చంపబడుతున్నారు, ఎక్కువ నిరాశ, ఎక్కువగా వేదన, ఎక్కువ పాపం చేసేస్తున్నారు, ఎక్కువగా కమిటింగ్ సూసైడ్స్, కమిటింగ్ భయంకరమైనటువంటి రేప్స్, బహుభయంకరంగా మనిషి పిచ్చి పిచ్చి బట్టి పిచ్చి తిరుగుతున్నారు. యవనస్తులకు భయం లేదు, దేవుడు వాక్యం అన్న భయం లేదు. ఇక్కడ దేవుని వాక్యం దొరుకుతుంటే అల్లరి చేస్తూ ఉంటారు, ఇక్కడ దేవుని వాక్యం దొరుకుతా ఉంటే చాటుమాట కూర్చొని శబ్దాలు చేస్తూ ఉంటారు. దేవుని మహిమించకుండా భయం లేదు వాళ్ళకి. మీరు దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటే అల్లరి చేస్తారు, రచ్చ చేస్తూ ఉంటారు. మీ ఇండ్లలో మీకు ఎంత నరకం, ప్రతి ఇంట్లో నరకం ఉంటది. ఈ దినాల్లో దైవ భయం కోల్పోయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవుడు చూస్తా ఉన్నారు ఒక్కొక్కరిని. మీరు అనుకుంటారు ఇట్లాంటి చెడిపోయిన సమాజానికి వాడండి, మీరు స్వరమెత్తి మీరు పాడండి, దేవుని వాక్యాన్ని పంపించండి, అద్భుతాలు జరుగుతాయి. ఆ ఆంటీ చెప్పిన, ఆ దైవ జనరాలు చెప్పిన మాట 25 సంవత్సరాల ఏజ్ లో ఉన్నాయి. ఒక యవనస్త్రాలు నా గుండెలో ఒక మూల రాయిలా పడిపోయి. నేను నిజంగా నాన్నతోటి, మా తల్లి మా తండ్రి మమ్మల్ని కాలి నడకన 10 మైళ్ళు, 9 మైళ్ళు, 15 మైళ్ళు కూడా నడిపించాడు నాన్న. అడవుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ రోడ్ల మీద, అసలు ఒక అసలు ఆ సువార్త దర్శనం ఇప్పటికి నేను మర్చిపోలేను. ఉదయగిరి తాలూకంతా నడుస్తూ ఏ రోడ్ మీద అంటాడు తక్కని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాట్లాడిన పాట. ఏ రాత్రి సమయం కాదు, తెల్లవారుసం ఒక రోజు డాడీ అన్నారు 4 గంటలకు ఒక ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తుంది, దినమంతా రాదు. ఆమెకి సువార్త చెప్పాలంటే మనం తెల్లవారి 3:30కి ఆమె ఇంటి ముందు నిలబడాలి. ఆ నిలబడి మనం ఏం చేయకూడదు, పాట పాడాలంతేనా అన్నారు. ఆమెకి నువ్వు పాట పాడితే 3:30కి పోతే 4:00కి వస్తుంది ఆమె బయటికి. 4:00కి వచ్చి అక్కడంత నీళ్లు చల్లి ఆమె తుడిచి అదంతా చీపత్తు తుడిచి అప్పుడు వెళ్ళిపోతే ఆమెకు సువార్త అందాలా. నిజంగా దేవుని బిడ్డలారు మీరు ఆశ్చర్యపడతారు. ఆమెకు సువార్త అందింది. ఇంకొక ఆమె తలుపు మూసే ఉంటది, ఆయన తలుపు మూసే ఉంటది,
ఆమె భయంకరమైన మరణ పడకలో ఉంటది. దేవుడు చూపిస్తున్నాడు మగవాళ్ళు మేము పోకూడదు, పోలేము, లేడీస్ దగ్గర నువ్వు పోవాలి, నువ్వు గాని వెళ్ళి గాని ఆమెకి పాట పాడి మాట చెప్తే బతుకుతున్నాడు. వెళ్తే మీరు ఆశ్చర్యపడతారు, దుర్వాసన పెంటలో భయంకరమైన ఉమ్ములో భయంకరమైన జబ్బులో పొల్లాడుతున్న ఒక స్త్రీ, ఆమెకి భర్త అక్కడ పడేసేసాడు, బిడ్డలు ఇద్దరు, ఇద్దరు చిన్న బిడ్డలు, వాళ్ళ స్థితి దయనీయంగా ఉంది, అసలు ఆ ఇంట్లో ఎవరు ఎంటర్ అవ్వలేరు. ఆమె దగ్గరికి వెళ్తే నాకైతే ప్రభు అన్నాడు, ఇక్కడికి వచ్చావు కదా నువ్వు, కమాన్ క్లీన్ చెయ్యి, వీళ్ళిద్దరిని ఆ పిల్లలిద్దరిని క్లీన్ చేసే అవన్నీ శుభ్రం చేసేసేసి ఆమెకి నేనైతే నేను ఇంట్లో రాణిని, నాకు అందరూ చేసి పెట్టారు, నన్ను అంత బాగా చూసుకుంటారు, నేను ఇప్పుడు చేయాలి అక్కడ అన్ని చేసి ఇంటికి వెళ్ళి భోజనం పెట్టి మొత్తం చేసి పాట పాడానంతే. పాట పాడితే కళ్ళు తెరిచిన ఆవిడ, పాట పాడుతుంటే వేసే పాట అప్పుడు, ఎందుకంటే ఆమె భయంకర శక్తులతో ఉంది, భయంకర విగ్రహారాధన. దేవుడు అద్భుతంగా దాదాపు నెల రోజులు ఆమెతో నిలబడితే ఆమె రక్షించబడి ప్రభు బిడ్డయి. ఆమె ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, ఆమె చనిపోయింది కానీ, ఆమె భర్త చచ్చిపోయాడు కానీ, ఆమె కూతురు సేవ చేస్తున్న నార్త్ ఇండియాలో అద్భుతమైన గాయకురాలు. ఆమె ఆ ఇల్లు ఆమె కుమారుడు సేవ చేస్తున్నాడు, ఆమె కుటుంబం అంతా. దేవుని బిడ్డారా, మిమ్మల్ని అందరినీ వాడుకోబోతున్నాడు దేవుడు. ఎటువంటి కండిషన్ లో, ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్స్ లో ప్రజలు ఉన్నారో తెలియదు కానీ, మీరు ఒక పాట పాడితే అద్భుతమైనటువంటి శక్తి రావాలి. నేను బ్రదర్ ఆ మాట ఈ జూమ్ లో ఉండే ఉద్దేశం ఏదైనా చెప్తానే ఆనందం అనిపించింది నాకు. ఎందుకంటే కొంతమందిని ప్రభు కోసం సజీవ సాక్ష్యం తయారు చేస్తున్నారు. శాలం గారు, మీరు, రాజేష్ గారు, మీరందరు ఇక్కడ ఉన్నట్టు దేవుని బిడ్డలందరూ, ఎందుకంటే ఈ జనరేషన్ కి మీరు అద్భుతమైనటువంటి మోడల్ గా, రోల్ మోడల్స్ గా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంటే అత్యున్న సింహాసన పాట ఎలా వచ్చిందో, ఆరని ప్రేమ ఇది పాట ప్రపంచంలో అనేక రీతులు అనేక జీవితాలని కదిలించి వేసింది. ఒక్కోసారి మన వెంట ఎవరు రారు, మీకు ఇంకోటి ఎంకరేజ్మెంట్ గా చెప్తున్నాను, నా వెంట మా తమ్ముడు ఉండేవాడు, కీబోర్డు వాయించేవాడు, వాక్యం చెప్పేదాన్ని, పాట పాడేదాన్ని, దేవుడు నాకు ఇచ్చిన కృప తలంతుల్లో వాడేదాన్ని. కానీ ఒకరోజు కావలి స్టేషన్లోనే టికెట్ తీసుకొని రెండు ముక్కలు చేశాడు, నేను నీతో రాను అన్నాడు. ఎందుకంటే నాన్నగారు చనిపోయారు. కుటుంబం అంటే తమాషానా, ఎవరు మన కుటుంబాన్ని చూస్తాడు, నేను కొడుకుని, నువ్వు నువ్వు నీకు నువ్వు మాత్రం సేవ చేస్తూ ఉంటావు, మనల్ని ఎవరు పోషిస్తారు, అమ్మాళ్ళని, అమ్మ చెల్లెళ్ళు, అక్కోళ్ళు ఉన్నారు కదా, నేను రాను అన్నాడు అని ముక్కలు చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక్కదాన్ని నిలబడ్డా, ట్రైన్ వచ్చింది, ఎక్కాను, భలే ఏడుస్తున్నాను, పగిలిపోయి, ఒక్కదాన్ని ఇప్పుడు నేను ఎలాగ చేయను, మగబిడ్డ ఉంటే నాకు తోడుగా ఉంటే చేసేదాన్ని, ఇప్పుడు ఎలా ప్రభు అని ఏడుస్తుంటే ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మీకు ఒక విషయం చెప్తాను, పాట ఎట్ట రాస్తారక్క, ఎలా వస్తుంది ఇన్స్పిరేషను, మాటలు ఎట్ట వస్తాయి, రాగం ఎట్ట వస్తుంది అని చాలా సందర్భాలు ఇప్పుడు మీరు కొంతమంది మీరు క్వశ్చన్స్ కూడా వేసినారు, దాన్ని కూడా చెప్పాలని వినాలని మీరు ఆశపడుతున్నారు. నా హృదయం పగిలిపోయిందంట, పగిలిపోయి ఇక నేను ఎట్టున్నానంటే ఆ కండిషన్లో వెక్కి 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 అడుస్తున్నా, ట్రైన్ అనుకోవట్లా, నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. అప్పుడు దేవుడు పగిలిన హృదయంతో మీరు, ఇంకా 51 దావిడి కీర్తన దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయం నీకు నువ్వు అలక్ష్యం చేవా, నలిగిపోయింది. ఎప్పుడైనా మీరు అనుభవాల్లో మీకు అట్లాంటి విరిగి నలిగిన అనుభవంలో నేను గ్యారంటీ ఇస్తాను మీకు, మీరు కానీ ప్రభు వైపు తిరిగితే ఒక పాట మీ నోట్లో ఉంటుంది, అది ఒక పాట మీ నోట్లో ఉంటుంది. మీరు నిజంగా ప్రార్థన చేస్తూ ప్రభువా నేను ఇలా అయిపోయాను, అప్పుడు మీ డెసిషన్స్ లో నేను చస్తే బాగుండు, నాకెందుకు ఈ బతుకు, ఇట్లాంటి నిరాశపూరితమైన మాటలు మాట్లాడకుండా, మీరు శరీర సంబంధంగా మాట్లాడకుండా, ప్రభువా ఇంత అన్యాయం, ఇంత అక్రమం, ఇంత బాధ, ఇంత వేదన ఉంది ప్రభువా, నన్ను ఏం చేయాలంటే ఆటోమేటిక్ గా వాక్యం చూపిస్తాడు దేవుడు. ఆ నేను కూర్చొని ఉన్నాను ట్రైన్ లోనే, ఆరని ప్రేమ ఇది పాట, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నా ప్రేమ నీ పట్ల ఉంది, నీ పట్ల నా ప్రేమ ఉంది, నీ తమ్ముడు నిన్ను వదిలిపెట్టిపోతే నువ్వేం బాధపడవా కానీ అని విజయవాడ వచ్చే లోపల ఆరని ప్రేమ ఇది పరిశుద్ధాత్మ దేవుడు నా నోట్లో పెట్టి, అసలు మీరు ఆశ్చర్యపడతారు. ట్యూన్, వర్డ్, సందేశం, ఈ మూడు నీ దేవుడు అక్కడ పెట్టే ఈ రోజుకి అనుకోసమని నేను మిమ్మల్ని ప్రభు ప్రేమతోటి మిమ్మల్ని ప్రోత్సహించే విషయం ఏంటంటే, ఏసయ్య ప్రేమ జ్వాల మండుతున్నంత కాలం, ప్రభు ప్రేమ మీ గుండెల్లో నిండినంత కాలం,
మిగతా ప్రేమలకు మీరు లోను కాదు. మనం ఇంకోటి మీకు చెప్తున్నాను, మ్యూజిషియన్స్ కి టెంప్టేషన్స్ ఎక్కువ, చాలా భయంకరమైన టెంప్టేషన్స్. ఇంకొక మాట చెప్పాలంటే ఈ సంగీతం అనేది ఇన్స్పిరేషన్ లో ఉంటది కదా, వీళ్ళు చాలా ఉద్రేకంగా ఉంటారు, ఎమోషనల్ గా ఉంటారు, వీళ్ళకి అప్రిషియన్స్ అప్రిసియేషన్ కావాలా, మెప్పు కావాలా, అందరూ సహాయం చేయాలా, ఆ మెచ్చుకోకపోతే గుండె ఆగిపోయినంత పని, దాన్ని ఏమైనా విమర్శించిన బాధ, లేనిపోని గొడవ, అసలు నువ్వే గొప్ప నేను గొప్ప అనేటువంటి ఈ కంపారిజన్ లో కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువైపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎగిరిపోతాడు ఉన్నాడు అక్కడ. ఇక నేను డబ్బా కొట్టుకున్నట్టే, ఇక ఒట్టి డబ్బా కొట్టుకుంటే ఏముంటది, నో స్టఫ్. ఇటువంటి కండిషన్ లో దేవుని బిడ్డకి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు మీకు ఏ సహాయం లేదు, ఎవరు ఆధారం లేదు, ఏది లేదు కాబట్టి. అప్పుడు దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మీకు ఇంకొక విషయం, మీకు ఎలోహిం పాట తెలుసు, ఎలోహిం బలమైన దేవుడు. ఇప్పుడు అది చాలా అద్భుతమైనటువంటి, అప్పుడే ఆ దేవుని నామాలతోటి ప్రభు నాకు నన్ను నడిపించిన పాట ఎంతో మంది జీవితాలని విడిపించింది. అటువంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు కూడా. ఎవరు అర్థం చేసుకోరు ఒక్కోసారి. ఇంకోటి ఏంటంటే, ఆడపిల్లలు అంటే అలసి ఎక్కువ కదా ఒకటి, ఇంకోటి సమర్పించుకున్నారంటే ఎన్ని అనుమానాలు అండి, ఎన్ని నిందలేస్తారు. మీరు తెలుసు కదా, అనవసరంగా మన మీద జనులు మన నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ధన్యులు. అది ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతల్లో 1, 2, 3, 4 లాస్ట్ ధన్యత అనమాట. నా నామం నిమిత్తం అలాంటప్పుడు నిందిస్తున్నారు, కృంగిపోకూడదు. వాళ్ళు అవమానం చేస్తున్నారు, కృంగిపోకూడదు. అలాంటప్పుడు దేవుని బిడ్డ ఆరాధన చేయడం సాధ్యమా? క్వశ్చన్ వేస్తున్నాం మిమ్మల్ని. అలాంటప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు అద్భుత పాటలు వస్తాయి. అదే అనమాట. అట్లాంటప్పుడు మీరు ఆరాధన చేస్తే ప్రభు నన్ను ఇట్లా నిందించిన పరిస్థితులు కూడా నేను ఆపను, నేను ఆగను, నీతో ఉంటాను. విమర్శించిన సమయంలో, ఆ రోజు నా పుట్టినదినం, ఎవరు లేరు, విషస్ చెప్పేవాళ్ళు కూడా లేరు, కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా మిగిలిపోతాం. అప్పుడు ఒక ఊర్లో ఉన్నాను పరిచర్యలో, ఉదయాన్నే డాడీ వస్తారు, డాడీ చనిపోయారు, అమ్మ దూరంలో ఉన్నారు. అలాంటప్పుడు ప్రభు మాట అన్నారు, ఎలోహిం గాడ్, నీ క్రియేటర్ నీతో ఉన్నాను. ఒక్క మాట, అవుట్ ఆఫ్ నథింగ్ ఐ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఎలోహిం ఎవరు? శూన్యములో సమస్తం చేసిన గొప్ప దేవుడు. ఒక బైబుల్ స్టడీలో నేను ఈ వాక్యం అంతా విన్నాను. ఆ బైబుల్ స్టడీలో విన్న వాక్యం నా గుండెల్లోకి వెళ్ళిపోయింది. అది అట్టనే ఆత్మలో ఉంది. ఆ పుట్టిన రోజున ఎలోహిం దేవుడు నా హృదయాన్ని ఆవరించాడు. చూడండి, ఎవరు లేరు, అభినందన లేరు, విషస్ లేవు. మనుషులు మనల్ని బాధ పెడుతుంటారు, శ్రమ పెడుతుంటారు, కష్టపడుతుంటారు, కానీ పరలోకం మీకు దగ్గరగా వచ్చేస్తుంది. పరలోకం ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో పాట మీ గుండెల్లోకి వచ్చేస్తుంది. నాకు ఎంత సంతోషం అంటే, రాని బాబు ఇంకొంచెం చూస్తే, ఇంకొంచెం శ్రమలు వస్తే, ఇంకొంచెం మనుషులు మనల్ని వ్యతిరేకిస్తే ఇంకెన్ని మంచి పాటలు వస్తాయో. చూసారా ఎంత బాగుందో? ఆ మీ కుటుంబ కష్టాలు ఉంటాయి, అందరికి ఒకటే రకంగా ఉండవు, ఆ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో ఇలాంటప్పుడు కమాన్, మీ గుండెల్లోంచి, మీ జీవితాల్లోంచి గొప్ప పాటలు వచ్చును గాక. అప్పుడు మీరు పెన్ను పేపర్ కూడా ఎత్తుకోవాల్సిన పనిలే. అసలు అద్భుతంగా మీ లోపల నుంచి వచ్చేటువంటి ఆ పాటలు జీవితాల్ని నిజంగా ఎలోహిం ఎన్ని జీవితాలకు పునాది వేసిందో, ఎంతమంది ఆరాధన చేస్తున్నారో. ఇంకొకటి, ఇప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ, మీరు భలే స్పీడ్గా వెళ్తున్నారు, మీరు అసలు మీ మామూలు మీ కార్లోనే మీరు వెళ్తున్నారు. మీరు గమనించండి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ దినాల్లో. యాక్సిడెంటల్ స్పిరిట్స్ భయంకరంగా ఉన్నాయి. అయితే మనం అనుకుంటాం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంతమంది నమ్ముతారు అది? కాస్త వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? దేవుని మయంపరచడు కదా. నాకు కార్ యాక్సిడెంట్ జరిగింది. కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ లో నేను అనుకున్నాను, నాకు పెద్ద క్వశ్చన్, నాకు అది ఏంది ప్రభు, నీ సేవ చేస్తే కూడా యాక్సిడెంట్ చేయాల, నీ మార్గంలో ఉంటే, నీ రోడ్లో ఉంటే, నీ కోసం వెళ్తా ఉంటే ఏంది ప్రభు ఇలా చేస్తారంటే, ప్రభు అంటాడు అంటే నీకు నా ప్రేమ గుర్తుందా అని అంటాడు. నాకే గాయం జరిగింది, మోకాల మీద వచ్చింది గాయం, ఎరగల ఎముకెలిగిరా, మోకాల మీద ఉన్నటువంటి ఆ కండ అంతా ఎగిరిపోయింది. అందులో అది కుట్లేయడానికి వీల్లేదు, అది బ్యాండేజ్ మాత్రం చుట్టాలా, దానికి మందు వేస్తుంటే అసలు అరే బాధ. నేను 3 నెలలు పడక మీద ఉండాల్సి వచ్చింది. అది కూడా ఆ బాధ కూడా పాటగా మారిపోతుంది. నేను మీకు ఒక విషయం చెప్తున్నా, బాధని
వేదనని మధురమైన సంగీతంగా మార్చుకోవడం మనకే తగు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు బాధలో ఉన్నారేమో, గాయాల్లో ఉన్నారేమో, అయితే అప్పుడు పడుకొని ఉంటే ప్రభు అన్నాడు ఈ పాట ఇచ్చాను నాకు, నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకు అంకితం, నీవే పొడిగించిన ఆయుష్కాలం దేవా, జీవితం నీ కోసం, నీవిచ్చిన వరమే ఈ జీవితం. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ పడకలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు. కాబట్టి నేను నా ప్రియమైన సోదర సోదరులకు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, అనుభవాల బాటలో అద్భుతాల పాటలు, మన అనుభవాల బాటలో. కానీ ఈ అనుభవాల్లో వెళ్తున్నప్పుడు ఈ అద్భుతాలే మన పాటలు. దేవుడి అనుభవాల్ని మనకు అద్భుతాలుగా మార్చాడు. మనం నశించిపోం. మనకు యాక్సిడెంట్ జరిగినా, అనారోగ్యం వచ్చినా, మన మీద శత్రువులు రేగినా, మనంగా అంతరించిపోం, అంతకంతగా వర్ధిల్లుతూ ఉంటాం. అది దేవుని పిల్లల్లో ఉన్న గొప్ప విషయం. కాబట్టి మీ హృదయాలు ప్రభుతో ట్యూన్ చేసుకుంటా ఉంటే, తన స్తోత్ర రూపకు కొత్త గీతం నా నోట ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఇప్పుడంతా లైకుల కాలం. లైక్ కొట్టకపోతే మన గుండె కొట్టుకోవడం అయిపోద్ది కదా, అట్లాంటి కాలం ఇది. ఎవరు లైక్ కొడితే ఏమి, ఎవరు లైక్ కొట్టకపోతే ఏమి, అసలు నీకెన్ని లైకులు వస్తే ఏమి, రాకపోతే ఏమి, నీ గుండె కొట్టుకోవడం ఆగకూడదు. అక్కడ పరలోకం తండ్రి మాత్రం చప్పట్లు కొడతానే ఉంటాడు, సంతోషిస్తానే ఉంటాడు. ఆ ఉద్దేశాన్ని గాని నువ్వు కలిగి ఉంటే దేవుని బిడ్డ, ఇప్పుడు చూడండి ప్రభా మీకు ఇష్టం ఈ పాట. దావీదు మహారాజుకి ఎవరు లైకులు కొట్టలా, మీరు ఆలోచిస్తే ఎవరు కొట్టారండి ఆయనకి? ఆయన ఒక్కొక్క పాట రాస్తా ఉంటే ఒక్కరు కొట్టలా ఆయనకి. కానీ పరలోకం మాత్రం 100% లైకులు కొడతానే ఉంది. ఎప్పుడైతే పరలోకం ఎప్పుడైతే లైకులు కొట్టిందో, ఈ రోజు వరకు ఆ పాట అట్లే ఉండిపోయింది, శాశ్వతంగా ఉండిపోయింది. ఇప్పుడు మీరు రాసే టైంలో ప్రభా నాకు పాట ఇచ్చినందుకు వందనాలు, ఈ పాట నీకే సమర్పిస్తున్నా, ఈ పాట నా జీవిత బాట, ఈ పాట నా నోట నీ మాట, ఈ పాట ఉన్నంత కాలం నువ్వు నా కోటగా ఉంటావు, నేనుగా ఈ పాటలో నుంచి బయటికి రాను, ఈ పాటే నా జీవితాన్ని నడిపించాలి. అనేకులు దానిని చూచి హోవా ఎందు భయభక్తులు నిలు. ఇది ఒక్కటి చాలు ప్రభా, బతికిచ్చు ప్రభా, బాగు చే, స్వస్థత కూడా. నెక్స్ట్ నేను లాస్ట్ గా మీకు చెప్పే మాట ఏంటంటే, పాటలో హీలింగ్ ఉంది. పాటలో ఎందుకంటే ఒక ఆమె హార్ట్ ప్రాబ్లమ్ తోటి సావు బతుకుల్లో ఉంది, చచ్చిపోతాను డాక్టర్ చెప్పారు, తలుపేసుకొని ఇక నేను చచ్చిపోతాను కాబట్టి లాస్ట్ లో ఏమైనా పాట విందాము అనని నేను బాగా పాట పెట్టుకుంది. ఆ పాట పెట్టుకొని ఇక ఆమె లాస్ట్ కండిషన్ ఉంది అని అంటే ప్రాణం పోయేటప్పుడు దేవుడు మాటలు దేవుడు పాటలు వింటా ప్రాణం వదిలితే బాగుందని పెట్టుకున్న వ్యక్తి పాట వింటూ 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 బ్రతికి. ఆ అన్న మాట ఏంటంటే, పాట గాని దేవుని మాటతో ఉంటే బ్రతికిస్తుంది అనింది దేవుని స్తోత్రం. కాబట్టి నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మీ పాటలు అనేకుల్ని బ్రతికించాలి. మీ పాటలు బాధలో ఉన్న వాళ్ళని, అనేక మంది అసలు నిరాశలో ఉన్న వాళ్ళని బ్రతికించాలి. కాబట్టి ఈ రీతిగా ఒక ఉద్దేశం, ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు, ఉద్దేశాన్ని చూస్తాడు. మీ ఉద్దేశం సరిగ్గా ఉంటే ఆయన మిమ్మల్ని అద్భుతంగా నిలబెట్టుకుంటాడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్స్, ప్రొఫెషనల్ అంటే గాయకులు అనే పేరు మనకు రావాలా, మనల్ని అందరూ పేరుగా మన ప్రత్యేక స్థానాలు ఇవ్వాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రభు ఏమంటాడంటే, నీవు ప్రొఫెషనల్ గా నిలబడిపోయావని దావీదుకి ఒక బిరుదు ఇచ్చాడు. ఏమని? యెహోవా స్తుతి గానములో మధుర గానము చేసిన గాయకుడు బైబిల్లో. ఆ మాట మీరు మీకు ఎప్పుడైనా చదివారో లేదో, మధుర గానం అనే మాట విన్నారా బ్రదర్? అది ఎంత అద్భుతంగా ఉంది ఆ వచనాన్ని ఒకసారి చూడండి. అంటే నేను టైం అయిపోయినట్టుంది కదా, నేను మీకు నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నానేమో. చదవండి బ్రదర్, 2 సమూయేలు గ్రంథం 23 అధ్యాయం నేను చదవమంటే చదువుతాను. దావీదు రచించిన చివరి మాటలు ఇవే, యెష్షయి కుమారుడు దావీదు పలికిన దేవభక్తి ఇదే, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. నిజంగా ఈ మాటను మీ అందరి బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. నిజంగా నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఇది.
మనుషులు ఒకవేళ మిమ్మల్ని అనలేకపోవచ్చు, అనలేదేమో, నేను మిమ్మల్ని మధురు గాయకుడు అనలేదేమో, మధుర గాయకురాలు అనలేదేమో, మిమ్మల్ని మీకు మిమ్మల్ని మెచ్చుకోలేదేమో, మిమ్మల్ని అట్ట మెచ్చుకోకుండా. రెండో సమయంలో గ్రంథం 23 మొదటి వచ్చిన అది అద్భుతమైన మాట కదా, చదవండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే, యెష్షయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దేవోక్తి అంటే ప్రవచనం, దేవోక్తి ఇదే. 2 సమూయేలు గ్రంథం 23 మొదటి వచనం. అభిషిక్తుడై, దేవుని చేత అభిషిక్తుడై, యాకోబు దేవుని చేత ఇదే. లెట్ ద అనాయింటింగ్ ఫాల్ ఆన్ యూ, మీ మీద దేవుని అభిషేకం ఉండును కాక. నిజంగా ఈ కీ ఏందంటే, ఎప్పటికైనా మీరు చివరి వరకు ప్రభు దగ్గరకు వెళ్ళేంత వరకు ఈ పాటకి ముఖ్యమైనటువంటి పవర్ లైఫ్ ఏంటంటే అనాయింటింగ్, అభిషేకం. అభిషేకం అంటే ఏంటి అక్క అని అంటారేమో, అభిషేకం అంటే ఏం లేదు, దేవుడిచ్చే సామర్థ్యం, దేవుడిచ్చే శక్తి, దేవుడు అప్రూవల్ అనమాట. దేవుడు ఆయన సన్నిధిని, ఆయన ఆత్మ బలాన్ని మనకిచ్చి, ఆయన ప్రత్యేకించి మనల్ని నిలబెట్టినటువంటి ఆ యొక్క సామర్థ్యం, ఆ స్థితే ఒక అభిషేకం. అందుకే అభిషిక్తుడై మహాధిపత్యం నొందిన వాడును, ఇస్రాయేలీల స్తోత్ర గీతములను, ఇది చక్కటి మాట, ఇస్రాయేల స్తోత్ర గీతములు మధుర గానము చేసిన గాయకుడు దావీదు. ఇస్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు, ఎంత మంచి మాట. నేను అనుకుంటాను పరలోకం రాస్తే బాగుంటుందా భూలోకం రాస్తే బాగుంటుందా, ఒక్కోసారి భూలోకం రాయదు బ్రదర్, భూలోకం ఒక్కోసారి మిమ్మల్ని, సిస్టర్స్ బ్రదర్స్ వినండి, పక్కన పెట్టచ్చు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. దానివల్ల మీలో ఉన్న కృపను, తలాంతుని మీరు తగ్గించుకోవద్దండి, దాన్ని పక్కన పెట్టొద్దు. వాళ్ళు మెచ్చుకోలేదే, వీళ్ళు మెచ్చుకోలేదే, వీళ్ళు అనలేదే, వాళ్ళు అనలేదే, వీళ్ళు నన్ను ఇట్లా చేశారే అనే భావన లేకుండా ఈ రికార్డు చూడండి మీరు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో, వాక్య అభిషేకంతో, బలంతో, ప్రభు వైపు చూస్తూ ఒక విజన్తో నీ స్తోత్ర గీతాలు మధుర గానం చేసి, అంటే దేవునికి అంత ఇష్టమైంది, అంత సంతోషమైంది కాబట్టి ప్రభు కోసం మీరు లేవడం ప్రభు రాజు. కానీ ఒక్కటి, పాపం చేస్తూ ప్రభు పాటను పాడడం అనేది పరలోకం అభినందించింది. అంటే దానికి మీకు ఒక్క విషయం చెప్తాను, ఇది అంటే చివరిగా చెప్తున్న మాట. అంటే ఎందుకు పాపం అనేది ఎత్తాను అంటే, అంత రికార్డ్ లో ఉంది. ఇదే మధుర గాయకుడికి ఒక రెవల్యూషన్ వచ్చింది, ఒక ప్రత్యక్షత వచ్చింది, నాకు ఎక్స్పర్ట్ అని కదా వాయించేస్తాను, ఎక్స్పర్ట్ అని కదా పాడేస్తాను, నా నేనంటే దేవుడికి బలి ఇష్టము, నా పాటలు అంటే దేవుడికి బలి ఇష్టము, నేను నన్ను కొట్టే చెయ్య ఉంది అనుకునే స్థితిలో ఉన్నాడు ఆయన. అటువంటి వాడు ఎటువంటి పరిస్థితిలో దేవుని దగ్గర ఈ మాట పలికాడో, మనం ఎంత పవిత్రంగా యోగ్యంగా ఉంటే మనం ఇటువంటి టెస్టిమనీకి వస్తామో, దావీదు కీర్తన 51 చూడండి, దావీదు కీర్తన 51 అక్కడ. అందుకే ఇది చాలా సీరియస్ మ్యాటర్, ఇది మనం కాషియస్ గా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం. 51 దావీదు కీర్తన అద్భుతమైనటువంటి మాట ఇక్కడ ఉన్నాయి. 14 వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపు, అప్పుడు నా నాలుకొని నీ నీతిని గుర్చి ఉత్సాహగానం చేయి. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువు, నీవు బలిని కోరువాడు కావు, కోరినడ నేను అర్పించదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయి. ఇక్కడ ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడే మాటల్లో 10వ వచనం 9వ వచనం దగ్గర నుంచి, నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచి వేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా పెద్ద నుండి తీసివేయకు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు, అప్పుడు అతిక్రమం చే వారికి నీ త్రోవాలను బోధించదును, పాపులు నీ తట్టు తిరుగుదురు, దేవా నా రక్షణకర్తకు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపు, అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానం చేయి. ఈయన కన్విక్షన్, దేవుని బిడ్డలు ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి,
ఆయన రెండు పనులు చేశాడు. ఒకటే ఏంటంటే చాలా కారణాలుంటాయి, తాను చేయకూడని పాపం చేశాడు, పరశ్రీ వ్యామోహంలో పడిపోయాడు, బలహీనుడైపోయాడు, ఆ పరిశుద్ధతను కోల్పోయాడు, ఆమె భర్తను చంపించాడు, ఒక పాపం కప్పుకోవడానికి మరొక పాపం చేశాడు. ఈ రెండు భయంకరమైన విషయాలు ఒక మధుర గాయకుడికి. ఈ క్యారెక్టర్లెస్ లైఫ్, కాన్షియస్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, పెదాల తెరువు నా నోరు, నాకు రక్షణ ఆనందం లేదు, నాకు ఆనందం లేదు, ఉత్సాహ గానం లేదు. తెచ్చిపెట్టుకున్నటువంటి మ్యూజిక్ మంచి మంచి రిధమ్స్ ఉన్నాయి, చాలా మనకి ఏమి ఇబ్బంది లే, గుండె హృదయం ఎట్టబోతే పోయింది, మైండ్ ఎట్టబోతే పోయింది, మనం పాట పాడితే చాలు అనుకునేటువంటి సమాజంలో ఉంది, సమాజం ఇది. ఏదంటే మన మన పర్సనల్ లైఫ్ అనవసరం, మనం ఎట్లన్నా ఉన్నా ఒక ఒక మంచి అవుట్లుక్ ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చిపెట్టి ఇది బ్యాషన్ చప్పలు కొట్టించుకుంటే చాలు అనుకునే దగ్గర ఆగిపోయింది ఇది నా ఆరాధన. అయితే దావీదిస్తున్న మాట చివరికి, దేవా నా నోరు తెరు, నా పెదవులు తెరు. నిజంగా దేవుని బిడ్డారా, ఒక సేవకురాలుగా 43 ఇయర్స్ నా యొక్క మినిస్ట్రీ ఏజ్, 20 ఏళ్ళకి వచ్చాను, 20 సంవత్సరాల సేవకు వచ్చాను. ఇప్పుడు నేను ఈ రోజు నేను మీకు చెప్పగలగడానికి నాకున్న కృప ఏంటంటే, ఎవరైనా పెదవులు మోయబడి ఉంటే, ఎవరైనా మీరు రక్షణ ఆనందాన్ని కోల్పోయి ఉంటే, ఒకవేళ సంగీత విద్వాంసులుగానో లేకపోతే మీకున్న అనుభవంలోనో మీరు గెలవగలరు, మీరు మాట్లాడగలరు, మీరు పాడగలరు, మీకు తిరుగులేదు అనుకునే ఒక ధీమాతో మీరు చేసే పని కాదు ఇది. పరలోకము ఆమోదం, అందుకే దావీదు రాజును కదా, నేను చేయొచ్చు, నాకు ఎటు పేరుంది, రాజ్యం అంతా నా చేతిలో ఉంది, ప్రజలు నన్ను చప్పలు కొట్టమంటే కొట్టాల్సిందే, వాళ్ళు జై అనమంటే అనాల్సిందే, రెండ్రా అంటే రావాల్సిందే, పొండ్రా అంటే ఇప్పుడు చేతిలో నా చేతి కింద అందరు ఉండాలనుకుని పాట పాడలేకపోయాడు. వాళ్ళందరితో నేను ఇంతమంది గ్రూప్ నాకు ఉన్నారు కదా, ఓల్ కంట్రీ నా హ్యాండ్లో ఉంది. నేను ఇప్పుడు నన్ను ఎవరైనా సరే రాజు తప్పు చేశాడు అనడానికి లేదు. అటువంటి అథారిటీతో ఉన్న ఒక వర్షిపరు సత్యాన్ని లోకానికి తెలియపరుస్తారు. దేవునితో సమ్మతి లేకపోతే, దేవుడు నన్ను క్షమించకపోతే, ఆ పాపం నాలో నుంచి పోకపోతే, ఆ అపవిత్రత నాలోంచి వెళ్ళకపోతే నా పెదవులు ఉత్సాహగానం చేయవు, నేను ఆయన ఆరాధన చేయలేను, ఇది నాకు ఇంపాసిబుల్. కాబట్టి ఏం చిన్న బిడ్డలారా, యవ్వనస్తులారా, పెద్దలారా, ఇన్ ఆల్ ఏజెస్, ఎండింగ్ లో నేను చెప్పేది ఛాలెంజింగ్ కూడా ఇది. దేవా అప్పుడు ప్రభువా నా నోరు 15 వచనం, నీ 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 స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువు. ఇది లేకుండా ఎంత విజ్ఞానాన్ని, ఎంత ఎక్స్పర్ట్ గా ఉండి, ఎంతటి టాలెంట్ తో ఉండి చేస్తే పరలోకం అప్రూవ్ అవనటువంటి పరిచర్య ఎందుకు, పరలోకం అప్రూవ్ చేయనటువంటి మన గాన ప్రతిగానం ఎందుకు, పరలోకమే ఆమోదించినటువంటి మధుర గానం దేనికి, దేనికి. అందుకే ఈ దినాన హోలీ నేషన్, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజ, రాజులైన యాజక సమూహం, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నా సోదర సోదరిలారా, నడుం కట్టుకోండి. మీ అందరూ మీకు ఇచ్చిన తలాంతులు, మీకు ఇచ్చిన స్వరాలు, మీకు ఇచ్చిన స్వరతంత్రులు, వోకల్ కార్డ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్, కొంతమంది ఫ్లూట్ వాయిస్, కొంతమంది కీబోర్డ్ వాయిస్, కొంతమందికి వయలిన్ వాయిస్, కొంతమందికి రకరకాలైనటువంటి మెలడీస్ తోటి మిక్స్డ్ అయినటువంటి ఆ స్వరం ఆధుర్యంతో, ఒకవేళ అందరు మెచ్చుకునే గొంతు నాకు లేకపోయినా హృదయం ఉంది కాబట్టి హృదయంతో పాడుతుంటే ఆ సహోదరి ఆంటీ, ఆ చచ్చిపోయే వ్యక్తిని, ఎటువంటి పరిస్థితుల్లో మీరు అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించడానికి ఆపులు. అందుకే అంటాడు ఇక్కడ ప్రభువా సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. 12 వచనం, నీ రక్షణానందం నాకు మరలా పుట్టిచ్చేయ. రక్షణానందం కోల్పోయాను, ఆనందం లేదు, ఆ రక్షణానందం నాకు పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. అప్పుడు అప్పుడు అతిక్రమం చేయే వారికి నేను ద్రోహాలు బోధిస్తాను. ఎందుకయ్యా, నీకు ఉపయోగపడని ఈ జీవితంలో నిన్ను సంతోష పెట్టలేనటువంటి ఈ యొక్క తలాంతుల్ని నేను ఎవరి సంతోషం కోసం వాడనయ్యా,
ఎవరి కోసం పాట రాయనయ్యా, ఎవరిని మెప్పించాలని, ఎవరిని రక్షించాలని? నిన్ను మెప్పించలేను నా పాపంతో, ఒక పాపిని రక్షించలేను. వై షుడ్ ఐ? ఇంక నేను ఇది చేసేం ప్రయోజనం? అర్థమైందా? ఎవరిని బిడ్డలారా అర్థమైందా? యవనస్తులారా, తల్లులారా, తండ్రులారా, అద్భుతంగా ఈ దినాన కుటుంబాలు కుటుంబాలు దేవుని వర్షిప్ చేయాల, ప్రతి ఇంట్లో దేవుని ఆరాధన చేయాలి, ప్రతి సంఘం దేవుని ఆరాధన చేయాలి, ప్రతి ఒక్కరూ ఇట్లాంటి ఆరాధన చేయాలి. కాబట్టి ఇటువంటి ఆరాధన దర్శనంతో ఆ సందేశం, సువార్త సందేశం ఇది గాన సందేశంగా మారిపోవాలి. ఈ దినాన మనం గాస్పల్ ఇవ్వడానికి వీల్లేదు బయట. అప్పుడు రోడ్లంబడ అసలు చర్చికి పోయినామంటే ఇంటికి పోయేటప్పటికి సండే మేము సాయంకాలం 6 గంటలకు నో లంచ్, వీధి ప్రసంగాలు చేయాల్సిందే, సువార్త ప్రకటించాల్సిందే, వెళ్లాల్సిందే, అంత ఓపెన్ ఎయిర్ చేయాల్సిందే, అటువంటిదిగా తిరిగాం. ఈరోజు మనం అలా తిరగడానికి వీల్లేని రోజులు. కానీ సువార్త సందేశం గాన సందేశంగా మారిపోయింది దినాలు. పాటను ఎవరు ఆపగలరు? పాటను ఎవరు వద్దనగలరు? ఆ పాటలో వచ్చే మాటలు ఎవరు క్యాన్సిల్ చేయగలరు? ఆ వాక్యమే పాటగా మారింది. ఆ వాక్యమే కొన్ని జీవిత మాటలు మార్చేస్తుంది. ఎంతమంది జీవితాలు పాటలు, సువార్త సందేశాలు, సువార్త గీతాలుగా మారిపోయాయి. కాబట్టి ఈ ట్రెండ్ని బట్టి, ఈ సొసైటీని బట్టి, ఈ దినాలను బట్టి, ఈ కాలాలను బట్టి దేవుని ప్రజలు, దేవుని పిల్లలు మీకు ఇచ్చిన తలాంతుల్ని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ. అయితే ఒక్క మాట చెప్తున్నాను ముగింపులో. పౌలు శీలలు కొట్టబడి చెరసాల వేసినప్పుడు ఒళ్ళంతా దెబ్బలు గాయాలైపోయాయి, అసలు రక్తాలు గారుతున్నాయి. మరి చేవల పట్టే రకరకాలుగా బాధలు అనేవి బండ్లు వేసేసారు. కానీ సంగీతం ఎట్టొచ్చింది అని ఆలోచన, స్థుతి ఎట్టొచ్చుంటది, వాళ్ళు ఎలా పాడుంటారు, వాళ్ళు రిధం ఎట్ట చేశారు తెలుసా? వాళ్ళు ఆ సంకెళ్ళతోనే కొడుతున్నారు. ఏమిట్లా ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవే, హౌ దే సాంగ్. అటువంటి సిచ్యువేషన్ కాబట్టి భార్య భర్తలు కొట్టుకొని తిట్టుకొని గందరగోళం అయిపోయి భయంకరంగా ఉండే పరిస్థితులు ఈ దినాలు ఉంటాయి. వాళ్ళ పాటలు వస్తాయా? అసలు వస్తాయా చెప్పండి? రకరకాల సమస్యలు వస్తాయి. కానీ దయచేసి పాటని ముగించొద్దండి. మీ కష్టాల్లో, మీ సమస్యల్లో, మీ బాధల్లో, ఎదిరింపుల్లో దేవా ఈ సంకెళ్ళగా ఎన్నో చేశాడు శత్రువు, కానీ స్తుతి మాత్రం ఆగదు, పాట మాత్రం ఆగదు. మా జీవిత పాట కోటాను కోట్ల స్థుతులతో నేను స్తుతిస్తూ కొనసాగుద్దని తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించగాక నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా మంది లేవాలని ప్రభుత్వ సన్నిధిలో కోరుతున్నాను. సైన్యం లేవాలా. మే గాడ్ బ్లెస్ యు బ్రదర్స్. ప్రభు ఈ మాటలు దీవించగా. అక్క థ్యాంక్ యూ సో మచ్. మరి మిమ్మల్ని బాగా ఎరిగిన పక్కి సురేష్ గారు, మిస్సెస్ పక్కి సురేష్ గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. అక్క గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ తల్లి. నేను నెల్లూరు జాసరంగిలో రెండో కూతుర్ని అక్క. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్స్. నితిన్ మా హస్బెండ్. ఏంట్రా మీరు కనబడలేదు నాకు. మేము వైజాగ్ లో ఉంటాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఉమెన్స్ రిట్రీట్ కి మీరే మా స్పీకర్. వైజాగ్, వైజాగ్ నడిబొట్టులో ఉంటాం మేము. అవునా? ఎక్కడ? హార్ట్ ఆఫ్ ద సిటీ, మద్దిపాలెం అక్క, కృష్ణా కాలేజ్. ఓకే, వండర్ఫుల్ నాన్న. వస్తారా? చాలా మారిపోయినారా? జగదాంబర్ సిఎంఆర్ సెంట్రల్ దగ్గర అంటే కాంప్లెక్స్ మనకు 2 కిలోమీటర్స్. తప్పకుండా నాన్న, తప్పకుండా. నేను అప్పుడు అప్పుడు చిన్నప్పుడు రూపం కనబడుతుంది మళ్ళీ. నన్ను చూసిన వాళ్ళంతా నాన్నలా ఉన్నానంటారు, డాడీలా ఉన్నానంటారు. నానే కనబడుతున్నాడు నాకు. చేస్తున్నాడు అసలు దేవుడు అభిషిక్తుడుగా వాడుకుంటున్నాడు దేవుడు ఆయన. సంఘాలు అమెరికాలో సిన్సినాటిలో ఆయన ఆయనకి చర్చ్ ఉంది,
దేవుని సేవ చేస్తున్నారు. వండర్ఫుల్ అక్క. అక్క మరి మీ మ్యూజిక్ అన్నీ చూస్తున్నాడా, మీరు ఇక్కడ లోకల్ గా చేస్తున్నారా మీ ఇది? మన చర్చి మన మన ఇంటి పైన మేము ఇక్కడ జనతా పెట్టలో చర్చి. అప్పుడు శ్యామన్న చేసేవాడు మొత్తం కదా గిటార్ కీబోర్డ్ మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ ఇప్పటికే ఫ్యాన్ దగ్గరనే అది అమెరికా పంపించేస్తుంటారు, వోకల్స్ పంపించేస్తారు, ముందు పంపిస్తే చేస్తారు. కానీ నేను సేవలో బాగా మిస్ అయిపోయినా, అయిపోయింది ఒక సాంగ్ ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ అవ్వాలి ఇంకా. అవునక్క పరిచర్య అనేది ఎక్కువ అయిపోయింది అందుకోసం. అంటే మనది ఇది సైడే కదా మెయిన్, సినిమా అయిపోయా సుస్వార్త పరిచర్ అయిపోయా అందుకోసం అని దేవుడు ఇస్తాలే. దాన్ని దాన్ని వదిలిపెట్టాం, దీన్ని వదిలిపెట్టాం, అంతే. హల్లెలూయా హల్లెలూయా అని ఇతరం చాలా. నేను రెండో అక్క పెళ్లికి నేను వచ్చాను అక్క, కావాలి మీ దగ్గరకు వచ్చాను మీ ఇంటికి. అవునవునవును గుర్తుందిరా నాకు గుర్తుంది. ఆఖరక్క బాగా క్లోజ్, మన గూడూరు విబిఎస్ లో రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. అమెరికాలోనే మంచిగా ఇద్దరు భార్య దేవుని మహిమ మిమ్మల్ని చూసే అవకాశం ఇప్పించాడు దేవుడు. శాలం గారు మీరు గుత్తి చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ కూడా అన్ని పెట్టింది చెల్లి గుత్తి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళారు కదా ఒకసారి. భలే బాగుందిరా మమ్మీ ప్రవీణ్ చెల్లి, చక్క జరిగింది మినిస్ట్రీ గుత్తిలో. వైజాగ్ లో సురేష్ గారు నేను మన సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉంటాం. ఇంకా వైజాగ్ ఆయనకి నేను నాకు ఆయన తప్ప మాకు ఇంకెవరు లేరు. నాకు కూడా షాలే అన్నా ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ వైజాగ్ లో. అదే ఫెలోషిప్, మన ఫెలోషిప్ అదే. మన సహవాసం గొప్ప సహవాసం కదా. చాలా సంతోషం బ్రదర్, చాలా మంచి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఐఎమ్ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, షాలే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ప్రైజ్ రాడమ్ మాకు చూపించారు మీరు అయ్యో చిన్న పర్లోక రాజ్యం. అప్పుడే పర్లోక రాజ్యం, ఇప్పుడు పర్లోక రాజ్యంలో ఇంత ఇలాగే ఉంటది. అది పెద్ద జూమ్ మీటింగ్, అది చిన్న జూమ్ మీటింగ్. పర్లోక రాజ్యం పెద్ద జూమ్ మీటింగ్ అది. అక్కడ కూడా మనం అనుకుంటాం పర్లోక రాజ్యంలో మనకు నివాసాలు ఇస్తారు కదా, ఎవరి నివాసాల్లో ఉండి అందరితో మనం ఈ కోట అనుకోండి భక్తులతో మనం సహవాసం చేస్తూ ఉంటాం. అక్క ప్రపంచం అంతా కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే మనం అందరం పక్క పక్క పట్టున్నాం వాళ్ళకి విలవిలలు మనకు పక్క పక్కలు. అక్క పరిస్థితి ఏంటంటే యాక్చువల్ గా 9 to 11 మాకు మ్యూజిక్ క్లాస్ ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, డాక్టర్ మహర్షి గారు నేర్పిస్తున్నారు. ఆల్రెడీ ఆయన వేరే జూమ్ ఐడితో స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు ఇదే మీట్ ఇదే ఐడితో ఉండేది ఆయనది. కొద్ది రోజులు ఆయన ఆయన వాళ్ళ అక్కగారు కూడా సొంత ఐడి ఇస్తే దాంట్లో షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇందులో 7 స్టూడెంట్స్ ఎగ్గొట్టేశారు, ఆ క్లాస్ ఎగ్గొట్టేశారు. 9:00 కి వెళ్ళాలి ఆ స్టూడెంట్స్. నాతో సార్ డాక్టర్ శామ్యూల్ గారు, జెస్సీ, జెసికా, ప్రార్థిత, ఇంకా ఎవరు ఉన్నారు, ఆనంద్ గారు, జోయల్, సద్గుండ్రావు గారు, వివేక్, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ క్లాస్ స్టూడెంట్స్ అనమాట 9 to 11. ఈ రోజు నాకైతే మనసు ఒప్పలేదు, కనీసం అంటే అది ఓపెన్ చేస్తే మళ్ళీ మాస్టర్ గారిని పలకరించాలని చెప్పి అది ఓపెన్ కూడా చేయలేదు నేను. అందరు స్టూడెంట్స్ మీకు కట్టుబడిపోయాం మీ మాటలకి. మ్యాజిక్ దేవుడు పరిశుద్ధాత్మ మ్యాజిక్ అనమాట ఇది. అసలు మేము వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాం, వీడియో కట్టేసి ఫోన్ చేద్దామన్న ఫోన్ చేయలేకపోతున్నాం. కానీ చాలా నిండిపోయింది.
రోజు అసలు మీరు ఏమి ప్రిపేర్ అవ్వలేదు నాకు తెలుసు, ఈ వాక్యాలు చెప్పాలనుకోలేదు, కానీ పరిశుద్ధాత్ముడే 2 గంటల సేపు మీతో మాట్లాడించాడు. 2 అవర్స్ మీరు మాట్లాడారు. నేను లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను ఎవ్రీడే నేను ఫేస్బుక్ లో, అది చెప్పి వచ్చిన వెంటనే నేను 4 అయింది చాలా నేను అన్నాను, దేవా నువ్వే ఉన్నావు శక్తి నాకు దయచేయి, నేనే సిద్ధపడలేదు అన్నాని ప్రభు ప్రార్థన మాత్రమే చేశాను బ్రదర్. ఇది మాత్రం ఆయన నడిపించాడు. మీకు అర్థమైపోయింది, శాలం గారికి అర్థమైపోయింది. మా నా భార్య మీకు ప్రైజ్ లాడ్ చెప్తున్నారు. అమ్మలో ప్రైజ్ లాడ్ రా, ప్రైజ్ లాడ్. మీరు బాగున్నానక్క? మీ ఆరోగ్యం బాగుందక్క? బాగున్నానా, ఐ యామ్ ఓకే. దేవునికి మహిమ. ఎవరు పెళ్లి కోసాలు వచ్చారు ప్రశాంతి? ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాం, మిమ్మల్ని అందరం చూస్తాం. చాలా చాలా అద్భుతమైన రోజు. ఇప్పుడు అందరికి ఒక ఆఫర్ ఇస్తాను ఏంటంటే, ఇది 2.5 గంటల వీడియో అప్లోడ్ చేసుకునే అవకాశం ఎవరికి ఉందో వాళ్ళందరికి పంపిస్తాను. మీ ఈమెయిల్ అడ్రస్ నాకు పంపిస్తే నేను గూగుల్ డ్రైవ్ కూడా ఈ టోటల్ వీడియో పంపిస్తాను. ఎవరు మట్టుకు వాళ్ళు మీ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేసుకోండి. మీ ఛానల్లో మీరు ఇది అప్లోడ్ చేయాలి. అందరూ ప్రతి ఒక్కరు మనం మన ఛానల్స్ దీంట్లో అప్లోడ్ చేసుకుందాం. అంటే నాకు దాదాపు చాలా మంది ఒక 5-6 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారక్క, మీకు కొన్ని 100,000 మంది ఉంటారు సబ్స్క్రైబర్స్. అలాగా ప్రతి ఒక్కరికి అంటే అందరికి, నా ఒక్కడనే ఎక్కించుకుంటే అందరికి అందకపోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మేము ఈ పని ఎప్పుడు చేయలేదు, ఇప్పటి వరకు ఏ నా వీడియో ఎవరికి ఇవ్వలేదు, నేనే అప్లోడ్ చేసేవాడిని. ఈ వీడియో మాత్రం అందరికి ఇస్తాను. మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే నేను అందరికి ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ డ్రైవ్ నుంచి మీరు అప్లోడ్ చేసుకోండి. దానికి ఏ టైటిల్ పెట్టుకుంటారో, మరి దానికి ఏ డిస్క్రిప్షన్ రాసుకుంటారో మీ ఇష్టం. అంశమతి మీద అక్క పేరు మాత్రం మీ టైటిల్ లో ఉండేలా చూడండి. వాట్సాప్ లో పంపిస్తాను నా ఈమెయిల్ ఐడి. పంపించాలక్క, తప్పకుండా మీరు తప్పకుండా ఈ నైట్ అప్లోడ్ చేసేయండి. అక్క ఇంతసేపు మాట్లాడారు కానీ పాట కూడా పాడలేదు. ఎందుకు పాడలేదు? ఎందుకు పాడాలంటే బ్రదర్, ఆయన చాలా టైర్డ్ అయిపోయాను. పాడాలక్క, ఎందుకంటే కండిషన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమి లేవు మన దగ్గర, ఇక్కడ ఎవరు లేరు. అట్టని కాదు, అంటే నేను అనుకున్నాను ఇంత టైర్డ్నెస్ లో నిజం చెప్తున్నాను, ఇది హోలీ స్పిరిట్ చేసే కార్యమే తప్ప. అందరూ ఇంత ప్రార్థనతో దేవుని సన్నిధి మనం దిగి వచ్చేసింది ఇక్కడ మందిలో దేవుని సన్నిధి, దేవుని కృప. సో అయితే మనం కలిసి పాడదాం పల్లవి అత్తన సింహాసనం. అందరు పాడదాం. ఎవరన్నా అసలు కీవర్డ్ ఎట్లుంటదండి, చిన్న కీచిన బాగుంటది. అక్క ఒక పని చేస్తాం, మేము మ్యూట్ చేసుకుని పాడతాం. ఎవరు మట్టు అందరు మీకొంత కలుపుతాం, మ్యూట్ చేసేసుకొని అందరు మ్యూట్ చేసుకోండి. తిమ్మతి గారు ఓకే రైట్ అక్క, స్టార్ట్ చేయండి. Thank you.
చాలా 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 సంతోషంగా ఉందక్క మిమ్మల్ని చూడటం. డాడీ ఎప్పుడు మిమ్మల్ని నా పెద్ద కూతురు అనేవాళ్ళు అంశక్కని. అవునవును అవునమ్మా, నిజంగా గొప్ప దైవజనులు అందరూ పరలోకానికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఆన్ డ్యూటీ, మన అందరికి ఆన్ డ్యూటీలో ఉన్నాం. ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే మా పక్కి సురేష్ గారు ఆశీర్వాదం ఇస్తారు. అలాగే ప్రేమ స్వరూపి అని మా ప్రే పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అద్వితీయుడా, ఆరాధ్యుడా, నీ స్తుతులు స్తోత్రాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాద సన్నిధి చేరుతున్నాం ప్రభువ. నిజంగా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టం నీ వాక్యం సెలవిచ్చింది. ఆయా స్థలాల నుంచి నీ ప్రియబిడ్డలు ఇలాగ జూమ్ లో కనెక్ట్ అయ్యి నీ అందు విశ్వాసం ఉంచి నిన్ను ప్రేమించి నీకు భయపడుతూ నీ కృప జీవిస్తూ మీరు ఇచ్చిన కృపలు, మీరు ఇచ్చిన తలాంతులు, మీరు ఇచ్చిన జీవితాలు మీకోసమేనంటూ మీకోసం ఖర్చు పెట్టాలనే ఆశతో ప్రభా వారు తలపెట్టిన ఈ ప్రోగ్రామ్ ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి మీరు లేకపోతే, మీరు మా జీవితాల్లో మూల రాయిని వేయకపోతే, క్రీస్తు యేసు అనే మూల రాయి మీద మా జీవితాలు నిలబెట్టి నిర్మిస్తూ వస్తున్నారు మీరు తండ్రి. మీరు మాకిచ్చిన కృప, మీరు మాకిచ్చినటువంటి వరం, మీరు మాకిచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, అది నీ రాజ్యం కోసం, ఆత్మల రక్షణ కోసం, ప్రాముఖ్యంగా నీ మహిమ కోసం ప్రభువా. వాట్ ఎవర్ యు హావ్ గివెన్ టు అస్ వి కనెక్టెడ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు నామలో నీ మహిమ కోసం, దేవుని మహిమ కోసమే దాన్ని కలిపేశాం. అక్కడ నీ మహిమ కోసమే ఈ జీవితం, నీ మహిమ కోసమే ఈ తలాం, నీ మహిమ కోసమే కుటుంబం, నీ మహిమ కోసమే సేవ, నీ మహిమ కోసమే ప్రతి విధమైన ఆశీర్వాదము ప్రభువా, నీ మహిమ కోసమే. కనుక మేము ఏది తలపెట్టినా, ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా, మీరు మాకు ఎటువంటి ప్రభువా ప్రత్యేకమైనటువంటి తలాంతులు ఇచ్చినా ఫస్ట్ నీ మహిమ కోసమే, నీ రాజ్య ఆప్తి కోసమే, అనేక ఆత్మల రక్షణ కోసమే. ఈ రెండు మా జీవితంలో ఫిక్స్ అయిపోయాయి, రెండు రెక్కలతో ఎగురుతున్నాం.
తండ్రి ఖచ్చితంగా గమ్యం చేస్తాం. యేసు ప్రభు నామములో నువ్వు మాకు ఎక్కడ ఉద్దేశించి నిర్దేశించి ఎక్కడ చేరుకోమని ఏ గమ్యానికి మమ్మల్ని నిలబెట్టుకున్నారో, ఏ దేని పట్టుకోవాలని మీరు ఇష్టపడుతున్నారో దాన్ని పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తూ పరిగెడుతున్నాం, ప్రయాసపడుతున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క గురి దగ్గరకు మేము వెళ్ళేంత వరకు నీ కృప మాతో ఉంచమని అడుగుతున్నాను. శాలం బ్రదర్ని బట్టి, రాజేష్ బ్రదర్ని బట్టి, సురేష్ బ్రదర్ని బట్టి, ఇంకను అన్ని పేర్లు నేను చెప్పలేకపోయినా దేవా, అన్ని పేర్లు మీకు తెలుసు, అందరు మీకు తెలుసు, అందరు హృదయాల్లో ఉన్న ఆశ మీకు తెలుసు ప్రభా. ప్రతి బిడ్డని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. ఎవరి కోసం ఇది ఏర్పాటు చేశారో, ఏ ఉద్దేశంతో నీ ప్రియబిడ్డలు తమ తలాంతులు వాడుకోవాలని ఇష్టపడ్డారో, ఏ రీతిగా వారి నోటన్ని మాట ఒక పాటగా మారి స్తోత్ర రూపం ఒక కొత్త గీతముగా మారి అనేక జీవితాలను ఎందుకు నడిపించాలని మీరు ఎలా ఉద్దేశించారో దేవా, మీరు పునాది వేస్తున్నందుకు వందనాలు. మీరు వారిని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. వారు ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధాత్మ శక్తితో వాక్యపు స్పర్శతో నీ అభిషేక తైలంతో సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. దావీదును కోరుకున్న దేవుడు ఈ దినాన ఈ నేటి తరానికి ఈ స్తుతి గీతాలని ఆరాధనని స్వార్థ గీతాలని వాక్యాన్ని ప్రభువా తన అద్భుతమైన రీతిగా నీ నామ మహిమ కొరకు అనేక జీవితాలకు అందించడానికి ప్రతి ఒక్కరిని అగ్ని జ్వాలలుగా లేపండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దాయించండి ప్రభువా. ప్రతి చేపట్టబడిన ప్రతి అద్భుతమైనటువంటి పని ఓ ప్రతి మాట పాటగా మార్చండి ప్రభువా. తన్ని నీవు కోటగా ఉండి కాపాడండి ప్రభువా. శత్రులు కోట గోడలు కూర్చోవేయండి యేసు ప్రభు నామము. దుష్టుని ఆలోచన పడగొట్టండి. ఇదిగో నీ ప్రియబిడ్డలు నీ వచ్చు పరయంత్రము నీ మహిమార్థమై సేవలోను కుటుంబంలోను వ్యక్తిగత జీవితంలోను వారి విద్యలోను వారి ఉద్యోగాల్లోను వారు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ నేను మహిమపరుస్తూ నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ అనేక ఆత్మలు సంపాదించే వారిగా చేయమని, ఆరోగ్యం ఇవ్వమని, క్షేమం ఇవ్వమని, దీర్ఘాయుష్యం ఇవ్వమని, ప్రాముఖ్యంగా ఆసక్తిలో మాంజులు కాక ఆత్మలో తీవ్రత గల వారి నేను సేవించడానికి అద్భుతమైన నీ యొక్క వాక్యపు శక్తిని బిడ్డకు దాయిచ్చేమని, నడిపింపు దాయిచ్చేమని, ప్రార్థనాత్మ దాయిచ్చేమని, ప్రభువుని ఎదుట కనిపెట్టుకునే కృప నీ బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండే భాగ్యత. తగిన సమయం ముందు మీరు హెచ్చిస్తారు కనుక అప్పటి వరకు వేచి ఉండి నిన్ను గణపరుస్తూ నీ గుణాతిశయములు ప్రచురించేవారుగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమృద్ధి, సౌభాగ్యము, భద్రత, క్షేమము, ఆరోగ్యము సదా మనందరికీ దయచేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుని మనల్ని వర్ధిల్లో చేయునుగాక. ఇప్పటి వరకు మీ జీమెయిల్ ద్వారా యూట్యూబ్ ఓపెన్ చేయకపోతే అసలు మీకు ఛానల్ లేకపోతే ఆ అక్క వీడియోతో మీ ఛానల్ స్టార్ట్ చేయండి, మీ ఛానల్ అభివృద్ధి చెందుతుంది. అక్క వీడియో పెట్టిన తర్వాత అప్పుడు మీ పాట, రేపు ఉదయం మనం రికార్డ్ చేస్తాం కదా వీడియో, అప్పుడు మీ పాట పెడతారు. కాబట్టి మీ మీ యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజు అక్క మనకి మాటలతో చెప్పిన సాక్ష్యంతో స్టార్ట్ చేయండి. దేవుడు అద్భుతంగా దీవించేసాను మీ ఛానల్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మీ ఈమెయిల్ వెంటనే పంపించి, ఈమెయిల్లో ఒక అక్షరం కూడా తప్పు ఉండకూడదండి, ఉంటే మీకు అందదు అంతే. పంపించే ముందు 10 సార్లు చెక్ చేయండి మీ ఈమెయిల్ కాదో. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిలవగానే మీరు మీ సమయాన్ని కేటాయించి ఎప్పటి వరకు బిజీగా ఉండి కూడా మీరు మళ్ళీ మాకు వరకు మీ టైం ని స్పెండ్ చేశారు. అయితే దేవుని యొక్క నడిపింపు మేము ప్రత్యక్షంగా చూసాం. నిజంగా మీరు ఇచ్చిన ఆ సాక్ష్యపు మాటలు ఎన్ని పాటలు అవి పాటలు మీరు మాట్లాడుతుంటే, మీరు ప్రార్థన చేస్తుంటేనే అందులోంచి పాట వచ్చింది. దేవునికి మహిమ. చాలా వందనాలు అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ మీ మైక్ ఆన్ చేసుకోండి, మీ వీడియో ఆన్ చేసుకోండి, ప్రైజ్ లాడ్ చెప్పండి అక్కకి. మీ స్పాట్ లైట్ అవుతారు. మీ మైక్ ప్రైజ్ లాడ్ చెప్తే మీ స్పాట్ లైట్ అవుతారు. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అండి. చాలా వందనాలు మీ అందరికి. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అండి.
ఈ ప్రేయర్ అట్లా అయిపోతుంది అనిపిస్తుంది అండి నాకైతే. ఇంకో క్లాస్ కి వెళ్ళాలనిపించి ఇప్పుడు ఎండ్ చేస్తాం, లేకపోతే ఇంకా కంటిన్యూ చేసేవాళ్ళం ఈ రోజు మనం. ఈ మధ్యలో ఎప్పుడైనా ఒక హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం అక్క. అప్పుడు అది 12 గంటల వీడియో అవుతుంది. సురేష్ అయ్య గారు థ్యాంక్ యూ సార్, ప్రైజ్ లార్డ్ సార్, సురేష్ గారు థ్యాంక్ యూ అండి. రాజేష్ గారితో చాలా సేపు మాట్లాడానండి. చూస్తారా సాహిత్య రత్న రాట, రాట అంటే రాజేష్ తాతపూడి, రాజేష్ తాతపూడి రాట, రాతపూడి, రాతపూడి యాక్చువల్ గా వేరు తాత అండి. రాజేష్ తాతపూడి రెండు ఉన్నాయి కదా, అందుకే రాతపూడి అన్నానండి. అందుకే రాతపూడి అన్నా, ఊరి పేరు పూడి, ఈయన పేరు రాత, రాతపూడి అయిందండి. రాజేష్ గారు చొరవ తీసుకొని మీలాంటి వాళ్ళందరూ తీసుకురాకపోతే ఇది ఇంత అద్భుతం. దేవుని నడిపిండి అంతే, అంతే నిజమే. అంటే మీరు నాకు పరిచయం ఉన్నా నేను పిలిచేంత ధైర్యం చేయలే నేను, అది రాజేష్ గారే చేశారు. అలా కదండి, ఇప్పుడు అక్కనే నేను మార్నింగే చెప్పాను నేను అక్కకి, చాలా తను మరి మన కోసం టైం కేటాయించడం అంటే ఆవిడ షెడ్యూల్ ఆవిడకి ఉంటది, అయినప్పటికీ దేవుడు నడిపింపుతోనే ఆవిడ ఒప్పుకున్నారు అంతే. నిజంగా చాలా గొప్ప ధన్యత ఇది మనకి అక్క. ఈ వీడియో యూట్యూబ్ లో ఇంకా చాలా మంది కదిలిస్తుంది అక్క. ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తారు, నేను అప్లోడ్ చేస్తాను, రాజేష్ గారు, పక్కి సురేష్ గారు, ఇక్కడ ఆనంద్ గారు, అందరూ అప్లోడ్ చేస్తాం. ఒక్కొక్కరి దగ్గర సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు అన్నమాట. అమ్మా చెప్పమ్మా, కల్పన గారు అమ్మా ఎండ్ చేస్తాను మీటింగ్, మహర్షి గారు పిలుస్తున్నారు. ఇంతసేపు మీతో మాట్లాడించి ఒక కూల్ డ్రింక్ కూడా ఇవ్వలేకపోయాం. కాదండి వచ్చిన వాళ్ళందరికి అక్క భోజనాలు ఏర్పాటు చేసాము అక్క, ఎవరింట్లో వాళ్ళకి. రకరకాల కూరలతో కరెక్ట్ అంతేనక్క. జీవజలములు ప్రవహిస్తున్నాయి 160 రోజులుగా. ఫ్యామిలీ ప్లేస్ చేస్తూ అందరు బర్త్డేలు చేసాం, వెడ్డింగ్ డే యానివర్సరీ చేసాం, కానీ ఒక్క కేక్ ముక్క మాకు రాలే. ఎవరు కేక్ రాలే, కోసుకున్నారు రాలే తిన్నారు. కానీ ఒక ఇలాగే ఆన్లైన్ లో జరుగుతాయి అక్క ఈ టైం. నేను నాకు ఆలోచన, జొమాటో ఈ స్విగ్గీలు ఉన్నాయి కదండి, ఈ ఫోన్ నెంబర్ కి ఆర్డర్ ఇచ్చేస్తామంట కరెక్ట్. మీ ఆ టైంకి మీ ఊళ్ళో ఉన్న స్విగ్గీ మీకు కూల్ డ్రింక్ పెద్ద బాటిల్ 2 లీటర్ బాటిల్ అన్ని ఇచ్చేస్తారు టైం కల్లా. నేను ఏదో చేస్తాను అన్నమాట. కూల్ డ్రింక్స్ దాకా కొబ్బరి మండలి ఆర్డర్ చేయండి. నాకైతే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేయండి సార్. అంటే మెను అలా కాదు, అందరు కూడా మెను కార్డు ఇచ్చేస్తాను సార్, ఇందులోను షేర్ చేస్తాను మెను కార్డు. మీరు మెను లేకపోతే ఆ స్విగ్గీ వాడే మీకు ఫోన్ చేస్తారు, సార్ మీకు ఏం కావాలి, షాలిం పాష గారు మీకు పంపించమన్నారా అంటే ఆడే ఫోన్ చేస్తారు మీకు. వాడికే చెప్పండి ఒకసారి మీటింగ్ అవుతుంటే మీరు ఆర్డర్ లేకపోతుంటాయి, బిల్లు ఎక్కడ పే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.